పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. నాకు తెలిసి అసలు ఏ ఇంటర్వ్యూ చూసినా మీది ఎక్కడా మీరు ఎక్కువగా ఏ గుప్పటి తెరవట్లేదు. చాలా ఇంటర్వ్యూస్ చూశాను, ఇందులో కొంచెం ట్రై చేస్తాను. లక్ష్యంగా పెట్టుకున్నా దేవుడా, ఈ ఇంటర్వ్యూలో గౌతమ్ గారు లేకుండా. చూడండి, గౌతమ్ గారు అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుండేది శ్రీనివాస కళ్యాణం కాకుండా ఇంకొకటి ద్రోహి. ద్రోహిలో ముఖ్యంగా పర్టికులర్ సీన్ విత్ శుభలేఖ సుధాకర్, చాలా టెరిఫిక్గా ఉంటుంది సీన్. ఆ పిల్లలు వదిలేయండి, మీకే కౌలు ఇస్తాను. ఏమైనా ఇస్తావా? ఆ సీన్ చేసేటప్పుడు మీరు ఏదన్నా ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయ్యారు? సారీ, వన్ మినిట్, ఒక చిన్న ఇంటరప్షన్. శుభలేఖ సుధాకర్ గారు అంటే ఒక మంచి చక్కనైన ఇమేజ్, హి సో జోవియల్, హి సచ్ ఎ నైస్ జెంటిల్మెన్. హి జస్ట్ డిసపియర్డ్. ఆ కళ్ళల్లో ఆ ఈవిల్నెస్, ఆ వెర్రితనం అంతా చూసేటప్పటికి అలా మొదలైంది అనమాట. కట్ అన్న వెంటనే ఐమ్ సో సారీ మా ఆయన కళ్ళ మీద నీళ్ళు వచ్చేసాయి అనమాట. టీనేజ్ లవ్లో పడుతున్నప్పుడు మనం చెప్తుంటాం వాళ్ళకి, అరే ఇది ఇది లవ్ కాదురా, ఇది ఇన్ఫాక్చుయేషన్, జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు, పడేవాళ్ళు పడతారు, మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తారు. బట్ మీరు లైఫ్లో ఎన్నో ఆటపోట్లు చూసి జీవితం అంతా చదివి మీరు ఒక మనిషికి దగ్గర అయ్యారు, కమల్ హాసన్ గారికి. అయినా కూడా భేదాభిప్రాయాలు వచ్చేసి పక్కకు జరిగారు. ఏంటి అంటే ఏమనుకోవాలి, టీనేజ్ లవ్కి దీని 50 ఏళ్ళ తర్వాత పడ్డ లవ్కి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదనా? నాలో నేను నా ఉన్న ఆ ప్రాణాన్ని నేను చంపుకున్నట్టు అవుతుంది, అంత లెవెల్ దాకా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఐఎమ్ నాట్ రెడీ టు డూ దాట్, అది నేను చెయ్యను. మీరు ట్వీట్ చేశారు కదా ఫస్ట్ టైం, మీరే మీ నుంచే తెలిసింది కదా, పాపం అందరికీ తెలిసింది మీ ట్వీట్ నుంచే కదా తెలిసింది. అంటే ఆ పెట్టే ముందు కొన్ని నిమిషాలు కొన్ని గంటలు డెఫినెట్గా మీ మనసులో చాలా మదన జరిగి ఉంటుంది. గుండెల మీద ఒక బాధ ఉన్నప్పుడు నిండుగా ఊపిరి పీల్చడమో లేకపోతే నవ్వడం, ప్రపంచాన్ని చూడడమో, కళ్ళు తెరిచి అనుభవించడం జరగదు. నా కూతురికి నేను ద్రోహం చేస్తాను, ఎందుకంటే ఇదే ప్రపంచం, ఇలాగే బ్రతకాలి, సగం సగంగా బ్రతకాలి, ఇదే అడ్జస్ట్ అయిపో, కాంప్రమైజ్ అయిపో అన్న ఒక ఘోరమైన విషయం నేను నేర్పిస్తున్నాను బై మై ఎగ్జాంపుల్. మామూలుగా ఒక గొప్ప నటుడు ఉన్నతమైన క్యారెక్టర్లు వేస్తే నటుడు ఉన్నతమైన క్యారెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు, ఈ స్టేట్మెంట్ని మీరు ఒప్పుకుంటారా? ఎంత అద్భుతంగా చేసినా కూడా దానికి వాళ్ళ ఇన్నెట్ పర్సనాలిటీకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. గౌతమి అండ్ కమల్ హాసన్ గారు ఎందుకు విడిపోయారు అన్న దానికి నాకు తెలిసిన చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే, కమల్ హాసన్ గారిని ఒక హీరోయిన్ క్లోజ్గా మూవ్ అవ్వడం గౌతమి చూశారు, అప్పటి నుంచి స్టార్ట్ అయింది విషయం. అది నాకు టైం లేదండి ఇలాంటి టైం పాస్ దీనికోసం. ఊహ తెలిసిన ఎవరైనా కూడా కమల్ హాసన్ లాంటి నటుడుకి వేరే అమ్మాయి, ఇంకో అమ్మాయి జీవితంలో రాదని అమాయకంగా గౌతమ్ ఇలా నమ్మింది. మీరు మీ ఫాదర్కి ఫోర్త్ వైఫ్ డాటర్ అని దాంట్లో ఉంది, ఇస్ ఇట్ ట్రూ? నో, వాట్ నాన్సెన్స్. సెన్సార్ బోర్డ్ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు. మెర్సెల్ సినిమాని బ్యాన్ చేశారు, కొంత రోజులు బ్యాన్ చేశారు, మళ్ళీ కట్స్తో ఏదో వచ్చినట్టుంది, ఏంటి రీజన్ ఏంటి? బీజేపీ తమిళనాడులో క్యాప్చర్ చేయబోతుందన్న ఆ భయం వలన లేకపోతే? మంచి క్వశ్చన్ కదా, వి షుడ్ లుక్ ఫర్ అన్ ఆన్సర్. క్యాన్సర్ అని గౌతమ్ గారికి క్యాన్సర్ అని తెలిసిన ఫస్ట్ మూమెంట్లో మీ మనసులో వచ్చిన ఆలోచన ఏంటి, ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకున్నారు? అసలు నాకు పక్కన కీమో డ్రగ్ అలా ఎక్కుతూ ఉండేది, తనేమో స్కూల్ నుంచి వచ్చి మంచం మీద కాళ్ళ దగ్గర పడుకుని టీవీ చూసుకుంటూ హోంవర్క్ చేస్తుండేది అనమాట. అండ్ విశ్వరూపం టైంలో కమల్ హాసన్ గారిని చాలా ప్రాబ్లమ్స్ గురి చేసింది జయలలిత గవర్నమెంట్. ఆ టైంలో మీరు అప్పుడు మీరు పక్కనే ఉన్నారుగా, వెనకాతలో ఉన్నా, ఏంటి తేడా? ఇప్పటికీ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నుంచి మీకు 1,000 పైసా మీ అకౌంట్లో పడలేదంట కాస్ట్యూమ్ డిజైనర్. అలాగాను, బట్ అది ఆల్మోస్ట్ ఇన్ హౌస్ అని అనుకోవడం వల్ల కొంచెం ఏది కొంచెం లైట్గా తీసుకుంది. కానీ ఈ విషయం ఎక్కడి నుంచి కనిపెట్టారు మీరు? అది ఈ థాటే ఎక్కడి నుంచి? జనాలు తప్పుగా అనుకుంటారు, అది ప్రూవ్ కాదు. నిజంగా జనాలు తప్పు అనుకుంటారు.
ఒక్క నయా పైసా ఇవ్వలేదు అన్నది నా జీవితం. సో ఓకే, ఆ విధంగా చూస్తే ఇండస్ట్రీలో ఎంతో మంది దగ్గర ఎంతో డబ్బు సరే పర్వాలేదు వదిలే అని చెప్పి వదిలేస్తాను. సో లీవ్ ఇట్. జయలలిత గారు బతికున్నప్పుడు అసలు ఏమీ మాట్లాడని, పాలిటిక్స్ గురించే మాట్లాడని కమల్ హాసన్ ఇప్పుడు ఆయన చనిపోగానే ఒక పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు కదా, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు, ఎలా అనలైజ్ చేస్తున్నారు? దాని తాలూకా సమాధానం మీ ప్రశ్నలో ఈజ్ నాట్ ఎ పాలిటిషియన్ అన్నది చాలాసార్లు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత కమల్ హాసన్ గారు మీకు ఎప్పుడు ఎదురు పడితే మీ రియాక్షన్ ఎలా ఉంటారు? వణకం, నల్ల ఆర్కింగ్లా. హాయ్ అండి గౌతమ్ గారు. హాయ్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటి కార్తీక సోమవారం అంట, ఒక మంచి లేడీని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఏంటంటే గౌతమి అంటే గుర్తొచ్చేదే సినిమాలు, కమల్ హాసన్, క్యాన్సర్, సుబ్బలక్ష్మి అండ్ పాలిటిక్స్, యోగా, ఇవే ఎవరు అడిగినా ఇవే అడుగుతారు. బట్ నేను కూడా తప్పదు అవే అడుగుతాను, కాకపోతే కొంచెం కొత్తగా అడుగుతాను, కొంచెం కొత్త సమాధానాలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. లుకింగ్ ఫార్వర్డ్. నాకు తెలిసి అసలు ఏ ఇంటర్వ్యూ చూసినా మీది ఎక్కడ మీరు ఎక్కువగా ఏ గుప్పటి తెరవట్లేదు, చాలా ఇంటర్వ్యూస్ చూశాను, ఇందులో కొంచెం ట్రై చేస్తాను. లక్ష్యంగా పెట్టుకోలేదు, కొంచెం అయినా ఓపెన్ అప్ అవుతారేమో అని. అంటే ఓపెన్ అప్ కావద్దు అనుకుంటే లేదు. నేను అంటే కంట్రోల్డ్గా ఏమైనా సమాధానాలు చెప్పడానికి కారణం ఏంటంటే కాంటెక్స్ట్లోంచి డిస్టర్బ్ చేసి లేకపోతే కాంటెక్స్ట్ డిస్టార్ట్ చేసి తీసుకోవడానికి అవకాశాలు ఉన్న క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగానే చెప్తాను నేను. ఎందుకంటే అనవసరంగా కాంట్రవర్సీస్ బ్రేకప్ చేయడం లేకపోతే అనవసరంగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం లేకపోతే ఒకరిని బాధపెట్టడం అనేది నాకు నచ్చదు. ఒక పర్పస్ ఉండి ఏమైనా మంచి సాధించగలుగుతామంటే అప్పుడు తప్పకుండా మనం మాట్లాడాల్సిందే. సో అండ్ బిసైడ్స్ ఐ థింక్ ప్రాబ్లీ నా పర్సనాలిటీ అంత అనుకుంటా. ఓపెన్ అప్ అవ్వకపోతే దర్ ఇస్ నో మీనింగ్ ఇన్ కమింగ్. అబ్సల్యూట్లీ. అన్నర్ ఇష్యూ. అబ్సల్యూట్లీ. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మొన్న ఎందుకో వీడియోస్ చూస్తే ఒక వీడియో చూశాను, ఇది రేడియో స్టేషన్లో గొడవ పడుతున్నారు యాంకర్తో. కాకపోతే నాకు తమిళ పెద్దగా రాదు, నాకు అర్థం కాలేదు అసలు ఏం జరిగింది ఆ స్టేషన్లో. అదేంటంటే రెండు విషయాలు కంబైన్ అయిన ఒక ఇది. రేడియో సిటీలో ఒక షో చేయడానికి నన్ను అప్రోచ్ చేశారన్నమాట. ఇప్పుడు దాకా ఒక ఎస్టాబ్లిష్ సెలబ్రిటీ ఒక రెగ్యులర్ ఆర్జేగా ఎప్పుడు ఏ ఛానల్లోనూ ఒక షో చేయలే. సో నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యేటప్పటికి నేను చాలా పాజిటివ్గా వెల్కమ్ చేశాను. అప్పుడు వాళ్ళు నన్ను అడిగారనమాట, దే సెడ్ వై డు యూ వాంట్ టు డూ ఇట్, మాకు తెలుసు మాకు మీరు ఎందుకు కావాలన్నది మాకు తెలుసు, మీరెందుకు చేస్తున్నారని అడిగారు. ఓకే. అప్పుడు చెప్పానన్నమాట, నాకు ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి చాలా డిఫరెంట్ మీడియంస్ నేను ఆల్రెడీ ఉపయోగించాను, సినిమా అయినా టీవీ అయినా ప్రింట్ మీడియం అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. రేడియో ఒకటి ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ రేడియో చాలా విధాలుగా చూసారంటే మోస్ట్ పవర్ఫుల్, ఎందుకంటే డైరెక్ట్గా ఏ విధమైన ఒక విజువల్ బ్యారియర్, ఒక ఇంటర్ఫీరెన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా వాయిస్, మన వాయిస్ వాళ్ళ చెవిలో పడుతుంది అంతే. ఓకే. సో ఇట్స్ ఎ వెరీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో రేడియో ఒకసారి నేను ట్రై చేయాలి, ఉపయోగించాలి, నేను అనుకున్న మెసేజ్ దాంట్లో ఇవ్వాలి, దాని ద్వారా అందచేయాలని అనుకున్నాను. సో రేడియో సిటీ వాళ్ళతో ఆ ప్రోగ్రామ్ చేశానన్నమాట. ప్రోగ్రామ్ చేసే ముందు ఇంట్రొడక్షన్ నా చేద్దామని చెప్పి వెళ్ళేటప్పటికి స్టూడియోలోకి ఆర్జే మున్న కొంచెం ఎగతాళిగా మాట్లాడడం, మొహం మీద ఫట్ 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 నువ్వు మాట అనేయడం కొంచెం అలవాటు అనమాట అతని షోలో. ఇట్స్ హిస్ ట్రేడ్ మార్క్. ఇది నాకు తెలియదు ఎందుకంటే నేను రెగ్యులర్గా వినలే. అండ్ సడన్గా ఒక మాట ఇలాగే అతని యూజువల్ స్టైల్లో అనేటప్పటికి కొంచెం ఎగాట్ లిటిల్ అప్సెట్ అనమాట. సో అది అలాగలాగ పెరిగి దాన్ని అసెట్ వల్ ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి, అసలు రేడియో సిటీలో ఒక మార్పు తీసుకురాబోతున్నాం అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా మంచి ఒక అవకాశం అని చెప్పి దే యూజ్డ్ ఇట్ యాజ్ అ లాంచ్ థింగ్. ఏమన్నర్థం తెలుసుకోవచ్చా? లేదు లేదు, అంటే ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేని విషయాలకి కనెక్షన్ కట్టడం, సెప్టెంబర్లో మోడీ గారిని చూడడం, ఆ తర్వాత డిసెంబర్లో నవంబర్లో జరిగిన
ట్రాజడీకి ఏదో ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి ఏదో వెళ్ళడానికి ట్రై చేశాడు అనమాట. దిస్ ఇస్ టూ మచ్. దేవుడా ఈ ఇంటర్వ్యూలో గౌతమ్ గారు లేవకుండా చూడండి. ఓకే సరే, ముఖ్యంగా గౌతమ్ గారు అంటేనే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండేది 30 ఇయర్స్ బ్యాక్ వచ్చిన శ్రీనివాస కళ్యాణంలో తొమ్మిదా తొమ్మిదా పాట. అసలు ఎవరికి అందరికీ గుర్తుండిపోద్ది. అంటే అప్పటికి ఇప్పటికీ గౌతమ్ గారిలో ఎలాంటి మార్పు లేదు, అంటే అందంలో, ఆహ్లాదకరంలో అండ్ ఆ శరీర ఆకృతిలో అంత బ్యాలెన్స్డ్గా ఎలా ఉంటున్నారు అంటే ఏంటి? అసలు బ్యాలెన్స్డ్గా లేనండి, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా అలా ఉన్నారు అనట్లేదు. చాలా లేదు, చాలా ఎక్స్ట్రీమ్స్ చూశాను నేను. ఇప్పుడు శారీరకంగా మీరు చూసారంటే ప్రాబబ్లీ డైమెన్షన్స్ కొంచెం అప్పటికి ఇప్పటికీ ఒకేలాగా ఉండొచ్చు, కానీ మధ్యలో చాలా స్వింగ్ అయ్యి వచ్చానన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో టాక్సిమియా వచ్చింది నాకు. టాక్సిమియా వచ్చినప్పుడు డెలివరీ టైంలో నా వెయిట్ గెస్ చేయండి ఎంత ఉంటుందో, ఒక 90 ఎక్కువ చాలా 200 pounds, 90 దాటింది, 90 kilos దాటింది. సో దట్స్ అ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ చాలా హెల్త్ కాంప్లికేషన్స్ రావడం, సైటిక రావడం, ఇది అది చాలా అనుభవించాను అనమాట. అండ్ సో అన్ని ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ నేను అనుభవించాను. అండ్ నన్ను మళ్ళీ నన్ను నా కంట్రోల్లో తీసుకుని నా శరీరం నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పే మాట నా శరీరం వినాలి, నేను అనుకున్నట్టు నా శరీరం ఉండాలి అన్న ఒక పట్టుదలతో రకరకాలుగా నేను ఇవి డిసిప్లిన్ ప్రాక్టీస్ చేసి హెల్తీ ఈటింగ్ అయినా ఫుడ్ అయినా నాకు సూట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం, ఆ తర్వాత యోగా ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత సర్టెన్ మైండ్ బాడీ డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేయడం, ఇది చాలా స్ట్రాంగ్గా మొదలుపెట్టాను నేను. క్యాన్సర్ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా వచ్చాయి బాడీలో, ఎందుకంటే హార్మోన్ సప్రెషన్స్ కోసం కొన్ని మందులు తీసుకున్నాం. అండ్ ఒక ఏడాది రెండేళ్ళు కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా తీసుకున్నాను అది. సో చాలా ఇంకా బాడీ మొత్తం తలకిందలు అయిపోతుంది అనమాట. క్యాన్సర్కి ముందర నేను ఒక ఫుడ్ తిన్నా లేకపోతే ఒక ఎక్సర్సైజ్ చేసినా నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో, క్యాన్సర్ తర్వాత ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ రియాక్షన్ అస్సలు ప్రెడిక్ట్ చేయలేకపోయాను అనమాట. అదే కదా తింటున్నాను, అలాగే కదా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మరి శరీరం ఎందుకు వేరేలాగా రివర్స్ కొడుతుంది అని అనిపించేది. దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్, ఓకే నా బాడీలో ఇలాంటి మార్పులు జరిగాయి, ఆ మార్పుల ప్రకారం నేను ఇప్పుడు కొత్తగా నన్ను నేను ఎలా మార్చుకోవాలి. సో ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్ రీబర్త్ లాగా అనమాట, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఓకే, ఆఫ్ ద స్క్రీన్ మీరు ఎలా ఉన్నా కూడా ఆన్ స్క్రీన్ వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ దగ్గరగా అలాగే ఉంటుంది మీ శరీర ఆకృతి అన్నది. అది దాని గురించి మాట్లాడుతున్నాను. బట్ ఇదే అదే ఒక పట్టుదల, ఎందుకంటే ఇది మీరు ఆన్ స్క్రీన్ అంటున్నారు, ఇది ఒక మంచి సంతోషమైన సైడ్ ఎఫెక్ట్ అస్ ఫార్ అస్ ఐమ్ కన్సర్న్డ్. అసలు వెయిట్ మెయింటైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్సెస్ వెయిట్, కొంచెం లావ్ ఎక్కువ ఉండేటప్పుడు హెల్త్ కాంప్లికేషన్స్ ఎలాంటివి ఎన్ని రకాలుగా వస్తాయన్నది నేను చూశాను, కళ్ళారా చూశాను, నేను అనుభవించాను, నా కళ్ళ ముందర మా అమ్మ అనుభవించిన ప్రాబ్లమ్స్ చూశాను, మా ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్, చాలామంది నా చుట్టూ చూస్తున్నాను. ఎక్సెస్ వెయిట్ వల్ల నానా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. ఒక ఇల్నెస్ కోసం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లీ ఆ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అందచేయబోతారు. సో వెన్ దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్, ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ కంట్రోల్ మై వెయిట్, కాంట్ ఐ డూ దాట్ మచ్? అది స్వార్థం అనుకోండి. సో చూడ్డానికి అలాగే ఉన్నాను లేకపోతే బాగున్నాను వాటెవర్ అంటే అది ఒక హ్యాపీ సైడ్ ఎఫెక్ట్ అంతే. మామూలుగా మనిషి అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనసు ఆలోచన బాగుంటే చాలని నేను అనుకుంటాను. మీ అంతేనా ఇంకా? మనసు ఆలోచన బాగుంటే సరైన దారిలో మనం ఆలోచిస్తే మిగిలిన అన్ని దారిలో పడతాయండి. ప్రతి ఒక్కటి ఆలోచనతోనే మొదలవుతుంది. యువర్ అబ్సల్యూట్లీ రైట్. మళ్ళీ సినిమాల విషయానికి వస్తే అప్పుడు జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి డిఫరెన్స్ గమనించారు మీరు మీ టైం అప్పుడు? డిఫరెన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే అప్రోచ్ టు సినిమాయే మారింది. ఈ సినిమా ప్రపంచాన్ని, కెరియర్ ఇన్ సినిమాని చూసే విధమే మారింది. ఇప్పుడు మునుపటి ఎలా ఉండేది అంటే ఒక పర్సనల్కి ప్రొఫెషనల్కి పెద్దగా తేడా ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా వర్క్, ఎక్కడికి వెళ్ళినా ఇండస్ట్రీ, ఇదే మన ప్రపంచం, ఇదే మన లోకం అన్నట్టు ఉండండి. ఇప్పుడు ఆ ప్రొఫెషనలిజం, ఇది ప్రొఫెషనల్ ఇది పర్సనల్ అన్న ఒక క్లారిటీ మాత్రం చాలా కనిపిస్తుంది నాకు ఇప్పుడున్న ఇండస్ట్రీ వాళ్ళలో.
మంచిది అది, ఇట్స్ గుడ్ థింగ్. బికాస్ ఏదో ఒక స్టేజ్లో యూ హ్యావ్ టు లీవ్ యువర్ వర్క్ బిహైండ్. అదే బ్రీఫ్ కేస్ బయట పెట్టుకుని తిరిగి ఇంట్లో కూడా తీసుకొస్తే ఆ లోడ్ ఎక్కడైనా మనం దింపి పెట్టాలి కదా. సో దట్స్ అ గుడ్ థింగ్. కానీ ఇంకోటి మాత్రం నేను చూడడం మాత్రం కాకుండా నేను మిగతా వాళ్ళ దగ్గర సీనియర్ ఆర్టిస్ట్ దగ్గర విన్నది ఏంటంటే, మునపట్ట ప్రాబబ్లీ అంత క్లోజ్గా ఉండడం వల్ల ఒక రకమైన ఒక ఫ్యామిలీ ఫీలింగ్ ఉండేది. ఒక సెట్లో కలిసిన వెంటనే ఒకళ్ళు అందరూ కలిసి కూర్చోవడం, బోన్ చేయడం, అన్నీ షేర్ చేసుకోవడం అన్నమాట. నేను ఫస్ట్ షార్ట్ టైంకి సెట్లోకి వెళితే ప్యాకప్ అనేంత వరకు బయట అడుగు పెట్టేదాన్ని కాదు. ఓకే, కూర్చోడం, డైలాగ్స్తో హెల్ప్ చేయడం, ఎడిటింగ్ నోట్స్ రాయడం, ట్రాలీ తోయడం, లేకపోతే షార్ట్ చూడడం, లేకపోతే ఏమీ చేయకపోతే కార్నర్లో కూర్చొని బుక్ చదువుకునేదాన్ని. అప్పుడు క్యారవాన్ లేవుగా? క్యారవాన్ లేదు, ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ క్యారవాన్స్ యాక్చువల్లీ. ఆ రోజులోనే అమ్మ యాక్చువల్లీ టెంపో ట్రావెలర్ తీసుకుని మొత్తం రీమోడల్ చేసి ఏసీ సెట్ చేసి ఫుల్ టాయిలెట్, ఇట్ వాజ్ లైక్ ఫుల్ క్యాంపర్ అనమాట. ఓకే, ఇట్ వాజ్ ద ఫస్ట్, అందరూ వచ్చి చూసేవారు అనమాట బండి. సో అన్నీ ఉండేది, బట్ స్టిల్ ఎప్పుడు అక్కడ వెళ్ళి కూర్చోవాలని అనిపించేది కాదు. ఇప్పుడు కూడా షూటింగ్కి వెళ్తే ఒక చక్కని అందమైన ఒక క్యారవాన్ తెచ్చినా కూడా నేను దాన్ని బయట కూర్చో చేసుకుని కూర్చుంటాను అన్నమాట. మళ్ళీ గౌతమ్ గారు అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుండేది శ్రీనివాస కళ్యాణం కాకుండా ఇంకొకటి ద్రోహి. చాలా ద్రోహిలో ముఖ్యంగా పర్టికులర్ సీన్ విత్ శుభలేఖ సుధాకర్, చాలా టెరిఫిక్గా ఉంటుంది సీన్. ఆ సీన్ చేసేటప్పుడు మీరు ఏదన్నా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యారా, లేకపోతే పిసి శ్రీరంగర్ డైరెక్టర్ కమలాసన్ హీరోని చేశారా, లేకపోతే? లేదు లేదు, తప్పకుండా బ్యానర్ వాల్యూ ఫర్ ద స్టోరీ, కాస్ట్ అండ్ క్రూ, సినిమా ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్, అది ద్రోహకాల తాలూకా రీమేక్ అని తెలుసు, గోవింద్ నిలాని గారి సినిమా. సో అక్కడి నుంచి మొదలైన థాట్, ఓహో ఈ సబ్జెక్టా, పలానా డైరెక్టర్ తాలూకా సబ్జెక్టా, ఎందుకంటే ఆయనే రాసి ఆయనే డైరెక్ట్ చేశారు గోవింద్ నిలాని గారు. కాబట్టి సినిమా చూడలేదు, కథ తెలిసింది. బట్ నేను రీమేక్ చేసిన ఏ కథ కూడా, ఏ సినిమా కూడా నేను ఒరిజినల్ చూడలే ఇప్పుడు దాకా. సో కథ మాత్రం తెలుసుకుంటాను, అండ్ డైరెక్టర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏమి ఊహించుకుంటున్నారో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ ఐ గో ఇన్, అండ్ ఆ తర్వాత యాక్టర్స్ మధ్యలో జరుగుతున్న ఆ కెమిస్ట్రీ, ఆ ర్యాపో, గివ్ అండ్ టేక్, దట్ ఈస్ వాట్ మేక్స్ ద సీన్ కమ్ అలైవ్. సో ఈ సీన్ యువర్ రైట్, చాలా పవర్ఫుల్ సీన్ అది. వేడిగా ఉన్నాయే, ఎలా తాగుతావు? నాకు జలుబు చేసింది. ఈ జలుబుకి నా దగ్గర వేరే మందు ఉంది. రేపొద్దున తీసుకు. రేపొద్దున నేనుండనే ఇవాళ రాత్రి వెళ్ళిపోతున్నాను. బాధగా ఉందా? దట్స్ గుడ్. మీకేం కావాలో నేను ఇస్తాను, ఆ పిల్ల వదిలేండి. మీకేం కావాలో ఇస్తాను, వదిలేండి. ఏమిస్తావు? ఏం కావాలన్నా ఇస్తాను, ఆ పిల్లను వదిలే. ఇంకా ఏమైనా ఇస్తావా? అలా అనిపించటం లేదే. బాగుందే, అది చిన్న పిల్ల, నువ్వు పిల్ల, చిన్న పిల్ల. నేను తల్లిని ఏం కావాలని ఇస్తాను, ఇస్తాను, ఇస్తాను. Ah!
దానికి చాలా వరకు క్రెడిట్ సుబ్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఇద్దరు ఆర్టిస్ట్ ఉన్న ఒక సీన్లో ఒకళ్ళు మాత్రం యాక్ట్ చేసుకుంటూ వెళ్ళలేరు. యాక్షన్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, లేకపోతే ఈ యాక్షన్ పండదు ఆ రియాక్షన్ పండదు. ఇద్దరు ఈక్వల్గా ఇస్తూనే ఉంటే ఆ సీన్ ఇంకెక్కడికి వెళ్తుంది. సో ఫర్ మీ సుబ్బలేఖ సుధాకర్ గారి వల్ల ఆ సీన్ నాకు పండింది, నా రియాక్షన్ వల్ల ఆయన ఇది పండింది, ఆయన విలన్ ఇది పండింది అన్నమాట. సో ఫర్ మీ దట్స్ వాట్ మేడ్ ఇట్ హ్యాపన్. అండ్ ఎలా ఉండిందంటే, ఫస్ట్ రిహర్సల్ జస్ట్ క్యాజువల్గా చేసి, జనరల్గా నేను చెప్పుకోవడానికి గాడ్గా ఉంది, బట్ ఆల్మోస్ట్ ఒక టేక్ ఆర్టిస్ట్ అనుకోండి. ఎందుకంటే రిహర్సల్ ఒక పొజిషనింగ్ కోసం, ఆ ఫ్లో కోసం చూసేసుకుని, యాక్షన్ అన్నప్పుడు ఫుల్ టేక్ అన్నప్పుడు దాంట్లో దిగిపోతాను అనమాట. ఇంకా అన్నీ మర్చిపోతాను, ఈ లైట్, ఈ కెమెరా, మనుషులు, జనాలు అన్నీ మర్చిపోతాను అనమాట. సో ఆ విధంగా చూస్తే ఐ కైండ్ ఆఫ్ కమ్ అలైవ్ ఇన్ ద టేక్. సో అలా రిహర్సల్ అంతా చేసేసిన తర్వాత టేక్లో ఆయన కూడా ఇంకా ఒక లోపల ఏదో ఒక ఒక యాంకర్ ఉంటుంది చూడండి, అది ఎలా కట్ చేసి, శుభలేఖ సుధాకర్ గారు అంటే ఒక మంచి చక్కనైన ఇమేజ్, హీ సో జోవియల్, హీ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, హీ జస్ట్ డిసపియర్డ్. ఆ కళ్ళల్లో ఆ ఈవిల్నెస్, ఆ వెర్రితనం అంతా చూసేటప్పటికి అలా మొదలైంది అనమాట. సో అక్కడి నుంచి అలాగా ఫట్ 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 అలాగా రియాక్షన్ టు రియాక్షన్ అలా అలా వెళ్ళిపోయింది అనమాట సీన్. కట్ అన్న వెంటనే ఐమ్ సో సారీ మా ఆయన కళ్ళ మీద నీళ్ళు వచ్చేసాయి అనమాట. అయ్యో నేనేంటి ఇంత చండాలంగా నేను యాక్ట్ చేసాను, ఎంత ఇది చేశాను అని చెప్పి, పర్లేదండి, డజంట్ మ్యాటర్ అని చెప్పి, ఎందుకంటే ఫిజికల్ వైలెన్స్ కూడా ఉండేది. యూ వాస్ సో అప్సెట్, యాక్టింగ్లో మీకు ఎంత క్రూయల్నెస్ కనిపించిందో కట్ అన్న ఒక్క క్షణంలో అంత కుంగిపోయారనమాట ఆయన. సో ఇట్ వాస్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అసలు అలాంటి ఎక్స్ప్రెషన్ అతని నుండి ఎక్స్ప్రెస్ చేయరు కదా మామూలు ఆడియన్స్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అసలు ఆయనకున్న ఇమేజ్ అని మాత్రం కాదు, దట్స్ హౌ హీఈస్ ఇన్ రియల్ లైఫ్. సెట్లో కూడా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు, క్యాజువల్గా కూర్చుని కబుర్లు చెప్తున్నప్పుడు, మిగతా సీన్స్ చేసేటప్పుడు ఎక్కడ అంత డెప్త్ ఆఫ్ క్రూయల్టీ, ఈవిల్నెస్ ఉందన్నది ఒక హింట్ కూడా కనిపించలే. ఆ సీన్లో ఎక్స్ప్లోర్ అయ్యేటప్పటికి అంత ఎఫెక్టివ్గా ఉండింది, సూపర్. అంటే మామూలుగా ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు కొంతమంది ఆర్టిస్టులు జంకుతారు, ఇలాంటి సీన్ చేయాలా వద్దా అన్నది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు చెయ్యాలా వద్దా అని, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా మీరు వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్టింగ్ అండి. మీకు మీ సీన్ మీద, మీ క్యారెక్టర్ మీద, మీ డైరెక్టర్ మీద మీకు నమ్మకం ఉంటే ఇది ఒక సీన్, ఇది ఒక ఇట్స్ అ ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఒక పక్కన, అంతకన్నా ఎక్కువ ఒక ఆర్టిస్టిక్ క్రియేటివ్ కమిట్మెంట్. మీరు ఆ క్యారెక్టర్గా మారాలి, ఆ సిచ్యువేషన్లో మీరు ఉండాలి, ఆ క్యారెక్టర్ తాలూకు ఆలోచనలు మీ ఆలోచనలుగా ఉండాలి. యు బికమ్ అ వెసల్ ఫర్ దట్ క్యారెక్టర్. అలాగా మీరు ఊహిస్తే మాత్రం చాలదు, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎక్స్ప్లోయిటేటివ్గా జరుగుతాయి, అది ఫ్యాక్ట్. సో అందుకే నేను అన్నాను, మీ క్యారెక్టర్ మీద మీకు నమ్మకం ఉండి, మీ డైరెక్టర్ మీద మీకు నమ్మకం ఉంటే అస్సలు ఆలోచించకుండా నా క్యారెక్టర్గా నేను మారాలి, నేనే ఆ క్యారెక్టరు, లేకపోతే ఆ క్యారెక్టరే నేను అని అనుకుని మీరు యాక్ట్ చేయాలి. ఆ తర్వాత ఏమీ ఉండకూడదు మైండ్లో, ఒక ఇబ్బంది లేకపోతే అయ్యో అలా చేస్తే ఏమనుకుంటారు, ఇలా ఇక్కడ ముట్టుకుంటారు, నో, బికాజ్ ఇట్స్ నాట్ యూ, ఇట్స్ దట్ క్యారెక్టర్. అది యాక్టింగ్ అన్నదానికి దట్ ఈస్ ద
హోల్ డెఫినేషన్ ఆఫ్ ఇట్ ఇట్స్ నాట్ యు అన్నప్పుడు అలా అని చెప్పేసి అందరూ లిప్ కిస్ చేయలేరుగా, లిప్ కిస్ సీన్స్ చేసేవాళ్ళు చేస్తారు. ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, అది మీ పర్సనల్ డిసిషన్. అది కొన్ని విషయాలతో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, నేను చేయను. కొన్ని విషయాలు నాకు ఆ క్యారెక్టరు ఆ సీన్ డిమాండ్ చేసినప్పుడు నాకు తెలుసు ఇది ఇలా చేస్తేనే ఒక న్యాయం ఉంటుంది, ఒక న్యాయమైన ఒక ఫినిషింగ్ వస్తుంది ఆ క్యారెక్టర్ ఆర్చ్ అలా అలా వచ్చి కరెక్ట్గా కూర్చోవాలంటే ఇది ఇలా జరగాలన్నది ఒకటి ఒకటి ఉంటుంది. ఆ క్రియేటివ్ కమిట్మెంట్ సెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వస్తున్నప్పుడు అందరు దృష్టి దాని మీదే ఉంటుంది అన్నది మనకు తెలుసు. దీంట్లో ఎక్స్ప్లాయిటేటివ్గా ఏమీ ఉండదు, అది ఉన్నప్పుడు ఆ ఆలోచన రాదు మనకి. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ మూవీ చేసినందుకు మీరు ఎక్కడ కూడా ఇది ఎందుకు ఈ సీన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ఎప్పుడు ఫీల్ కాలేదు రిలీజ్ అయినా? ఎందుకంటే అలాంటి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి. ప్రతి ఒక్కళ్ళు ఆడైనా మగైనా ఆ క్యారెక్టర్ తాలూకా ఆ టెర్రర్ ఫీల్ అయ్యారు, ఆ బాధ అనుభవించారు. ఆ తర్వాత షూట్ చేసిన తర్వాత ఉనికిపోతుంది, ఎందుకంటే ఎంత పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉండి ఎంత పోలీస్ దాంట్లో ఏది ఈ పిల్లాడిని కూడా బిడ్డను కూడా అలాగే పెంచుతున్నప్పుడు తుపాకీ అనేది ఎప్పుడు చేపట్ట రాలే. సో నాట్ ఓన్లీ షీస్ హోల్డింగ్ షీస్ ఫైర్డ్ ఇట్ అండ్ షీస్ కిల్డ్ అ మ్యాన్. సో దాని తాలూకా ఒక ఆ ఇంపాక్ట్ తెలిసిన వెంటనే ఇంకా బ్రేక్ అయిపోతుంది అంట. అప్పుడు దాకా ఉన్న ధైర్యం సడన్గా మాయమైపోతుంది. మంచి రియలైజెస్ నా చేతులతో తుపాకీ కాల్చి ఒక ప్రాణాన్ని తీశానన్న తెలిసిన వెంటనే అక్కడ బ్రేక్ అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ పీపుల్ ఐడెంటిఫై విత్. మీ మొత్తం కెరీర్లో దిస్ ఈస్ ద బెస్ట్ సీన్ అనుకోవచ్చా, బెస్ట్ టాప్ వన్? లేదు, యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ టు సే ఇలాంటి కొన్ని స్టెప్స్ ఉన్నాయి నా లైఫ్లో, నా కెరియర్లో. కమర్షియల్ సినిమాస్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇలాంటి ఆర్టిస్టిక్ క్రియేటివ్ పిక్చర్స్లో కొన్ని సీన్స్ ఉన్నాయి. కొన్ని చాలా చక్కని మలయాళం సినిమాలు చేశాను నేను, దట్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. అసలు నా ఫస్ట్ పిక్చర్ హిస్ హైనస్ అబ్దుల్లా ఏమో అప్పుడే సూపర్ డూపర్ కమర్షియల్ హిట్, అండ్ క్రియేటివ్గా కూడా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది అనమాట. ఇప్పుడు దాకా మీరు అడిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు మలయాళం ఆడియన్స్ హిస్ హైనస్ అబ్దుల్లా అంటారనమాట. మోహన్ లాల్ గారితో చేసింది ఆ సినిమా. అండ్ ఆ తర్వాత కొన్ని చాలా బ్యూటిఫుల్ మలయాళం సినిమాలు చేశాను, తమిళంలో చేశాను, తెలుగులో బాలు మహేంద్ర గారితో చేశాను, నంది అవార్డు కూడా వచ్చింది దానికి. సో ఇలాగ దెర్ హెవ్ బీన్ మెనీ డిఫరెంట్ ఫిల్మ్స్. అండ్ నా పర్సనాలిటీ ఏంటంటే, నా నేచర్ ఏంటంటే, నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు ప్రతి సినిమా మనం క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కోసం ఒప్పుకోం. నా కెరియర్లో అబ్లిగేషన్ కోసం లేకపోతే ఎవరికైనా ఒక హెల్ప్ చేయడం కోసం చాలా సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. సో ఒక ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఈ సినిమాలో నేను ఉండాలి అన్న ఒక పట్టుదల కాకుండా ఒక కర్టసీ కోసం ఒక దీనికోసం మనం సినిమా ఒప్పుకున్నప్పుడు దాంట్లోంచి ఏదో ఒకటి నాకు రావాలి, నాకు దొరకాలి. ఐ హ్యావ్ టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో మంచిని వెతుక్కుంటాను దాంట్లో, ఒక మంచి సీను లేకపోతే నేను నేర్చుకున్న ఒక ఒక కొత్త విషయాన్ని ఏదో ఒకటి తీసుకోవాలని చూస్తాను. బికాజ్ ఐ హ్యావ్ టు గెట్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ డూ. నా ప్రతి అనుభవం నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకోకపోతే, నేను ఏదో ఒకటి పొందకపోతే ఆ అనుభవాన్ని దాటి రావడానికి నేను పోరాడడంలో అర్థం ఉండదు. అండ్ మై హోల్ కెరియర్ హ్యాస్ బీన్ అ ఫైట్ ఫర్ మీ. ఏది నాకు ఈజీగా రాలే రైట్ ఫ్రమ్ యాక్టింగ్, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు ఇండస్ట్రీ ఏంటని కూడా తెలియదు నాకు. సో నేను ఎదురు చూసి రాలే, తెలుసుకుని రాలే, అసలు కళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేసేసి చేతులు కళ్ళు కట్టేసి తీసుకెళ్ళి ఒక రంగంలో పడేసినట్టు దిగానమాట. మై చాయిస్, ఎవరూ నన్ను ఫోర్స్ చేయలే. కానీ దిగినప్పుడు నా స్కిల్స్ లెవెల్, నా కేపబిలిటీ లెవెల్స్, నా అవేర్నెస్ ఆ లెవెల్లో ఉండిందనమాట. ఇప్పుడు చాలామందికి ఎస్పెషలీ నౌడేస్ తేడా ఏంటని అడిగారు కదా, ఇండస్ట్రీ ఏంటన్నది చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇండస్ట్రీ ఇంత ఓపెన్గా ఉండడం వల్ల, మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల, ప్రతి ఒక్కళ్ళు సొంతంగా వచ్చి మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ గురించి తెలుస్తోంది ఆడియన్స్లో ఉన్న వాళ్ళకి. ఒక స్టార్ తాలూకా లైఫ్ ఇలా ఉంటుంది, ఒక సినిమా అంటే బిహైండ్ ద సీన్స్ ఇలా ఉంటుంది, ఇండస్ట్రీ అంటే మంచి చెడు ఇలా ఉంటుంది. నాకు అస్సలు తెలియదండి, ఎందుకంటే మా ఇల్లు మా ఫ్యామిలీ సినిమాకి అస్సలు సంబంధం లేదు. I came here, my parents supported me because I genuinely wanted to explore this. Okay. Engineering seat techukunna nenu, MSET RAS engineering seat techukunnanu. Aa tarvata MBA cheyalano oka aim undindi. I would have done it. I was a good student. Okay.
అదంతా పక్కన పెట్టేసి ఇంత డ్రాస్టిక్ చేంజ్, అసలు లైఫ్ తాలూకా పాతే మొత్తం దారే మొత్తం మార్చేసుకున్నానంటే ఐ వాంటెడ్ టు సీ వేర్ దిస్ విల్ టేక్ మీ. ఆ ఒక క్యూరియాసిటీ, అప్పుడు ఒక వివరం తెలియని వయసులో కూడా ఆ క్యూరియాసిటీ ఉండేది, ఆ క్యూరియాసిటీని ఫాలో త్రూ అయ్యే పాటి ధైర్యం కూడా ఉండేది. ఇప్పుడు తెలుస్తుంది నాకు అంత అనలైజ్ చేసుకున్నప్పుడు. అప్పుడు న్యాచురల్గా అనిపించింది, నేను డిసిషన్ తీసుకున్నాను, పేరెంట్స్ సపోర్ట్ చేశారు, నేను ముందు అడిగేశాను అంతే. అప్పుడు చాలా సింపుల్. నౌ ఐ రియలైజ్ వాట్ ఇట్ టుక్ టు డూ దాట్. అంటే ఈ ద్రోహిత్ గురించి ఒక క్వశ్చన్, ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు, ఆ విషయంలో ఏమైనా ఫీల్ అయ్యారా మీరు అంత కష్టపడి చేసిన సినిమా? ప్రతి సినిమాకి ఉంటుందండి, ప్రతి సినిమాకి. ఎందుకంటే మనం ఇది వర్కౌట్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి సిల్వర్ జూబ్లీ అవుతుందని మనం అనుకోం. ప్రతి ఒక్కటి ఆ సినిమా తాలూకా పొటెన్షియల్ ఫుల్ఫిల్ అవ్వాలని అనుకుంటాం మనం. సో ఆ పొటెన్షియల్ దాకా ఫుల్ఫిల్ అవ్వలేదంటే కొంత బాధ ఉంటుంది. కానీ నా నేచర్ ఏంటంటే ఎందుకు జరగలేదు అన్నది ఫస్ట్ నేను క్వశ్చన్ చేస్తాను. ప్రతి దాని వెనకాల కారణం ఉంటుందండి. అంత అద్భుతంగా ఉండి, ఆడియన్స్ కూడా వెల్కమింగ్గా ఉండి, క్లైమేట్ బాగుండి, వేరే సినిమా కాంపిటీషన్ లేకుండా అది ఇంకా రన్ అవ్వలేదంటే కారణం లేకుండా జరగదు. ఏమై ఉంటుంది? ప్రాబ్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద ఫిల్మ్. మేబీ స్క్రీన్ ప్లే ఆడియన్స్ తగినట్టు లేదు, మేబీ పర్ఫార్మెన్స్లు ఎక్కడన్నా ఏమైనా లోటు ఉండొచ్చు, లేకపోతే మేబీ సాంగ్స్ పోయి అందలేదు, లేకపోతే సరైన టైంకి రిలీజ్ చేయకపోయి ఉండొచ్చు, మేబీ సరైన ఆడియన్స్ సెగ్మెంట్కి టార్గెట్ చేయకుండా ఉండొచ్చు, మేబీ పబ్లిసిటీ సరిగా చేయకపోవచ్చు. సో దేర్ ఈస్ ఆల్వేస్ రీజన్ అండి, ఏది కారణం లేకుండా జరగదు. సో ఐ ట్రై టు అండర్స్టాండ్ దాట్. సో నెక్స్ట్ పిక్చర్ చేసేటప్పుడు ఇది జరగకుండా, నా కంట్రోల్లో ఉన్నంత వరకు ఇది జరగకుండా మళ్ళీ ఎలా చూసుకోవాలి, దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. మీరు అప్పటి తరం హీరో హీరోయిన్లతో కంపేర్ చేసుకుంటే మీరు చేసిన క్యారెక్టర్స్ కొంచెం పద్ధతిగా, కొంచెం మీరు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నారు చాలా వరకు, కొంచెం కొంచెం రెస్పెక్టబుల్ క్యారెక్టర్సే చేశారని. కానీ అప్పుడున్న సారీ వన్ మినిట్ ఒక చిన్న ఇంటరప్షన్, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకున్నానని మీరు అన్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వినడానికి. ఎందుకంటే మీ మాట వింటున్నప్పుడు వెంటనే నాకు తోచిన విషయం ఏంటంటే నా గురించి నేను ఎప్పుడూ తలుచుకోలేదు. నేనేంటంటే ఐ వాజ్ లిటరలీ లైక్ a vessel there and anubhavalu alaga soak up cheskuntu unnan anamata. Okay, okkoka day of shooting naku kotta adventure ga undedi anamata. Wide eyed and eager, ready to to learn, to know more, inka telusukovali, inka nerchukovali, ninne chesanu, okay vallu kottaga chestunnaru. So prathi okkate oka challenge ga undedi anamata, because naku bhasha degar nunchi, dancing degar nunchi, యాక్టింగ్ ఏడవడం నాకు తెలీదు, కులకాలంటే కులకడం తెలియదు, సిగ్గుపడడం ఏం తెలియదు నాకు. 16 ఏళ్ళు పిల్ల అప్పుడు దాకా, ఇల్లు, నా కుక్క పిల్లలు, నా పుస్తకాలు, అమ్మ నాన్న అన్నయ్య తప్పని ప్రపంచం తెలియదు నాకు. సడన్గా తీసుకొచ్చి ఇన్ ద మిడిల్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ పడేసి ఓవర్ నైట్ సక్సెస్ అవడంతో ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఓ పక్కన టైం లేదు, ఇటువైపు ఓవర్ నైట్ బిజీ అయిపోయాను, డే అండ్ నైట్ షూటింగ్లో ఉండేదాన్ని. సో నా ఫోకస్ ఇక్కడ ఉంది, ఐ వాజ్ నాట్ వరీడ్ అబౌట్ ది వరల్డ్. నేనేం చేస్తున్నాను 100% దాంట్లో దూకైనవే. సో ఐ నెవర్ థాట్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఐడెంటిటీ. నన్ను నేను ఇప్పుడు దాకా ఒక స్టార్గాను, ఒక పర్సనాలిటీ, ఒక సెలబ్రిటీగా ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఐఎమ్ మీ, హూ ఐఎమ్ ఈజ్ వాట్ ఐఎమ్, అంతే. అంటే మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోవడంలో అంటే మీరు కొంచెం చూజీగా ఉండొచ్చుగా, అది నేను అంటే నాకు క్యారెక్టర్స్ ఏది కంఫర్టబుల్గా అనిపించిందో అది నేను చేశాను, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అలా చేసినా కూడా అప్పుడున్న హీరోయిన్స్తో కంపేర్ చేసుకుంటే అంత స్టార్డమ్ మీకు వచ్చింది అనుకుంటారా అప్పటి హీరోయిన్స్తో కంపేర్ చేసుకుంటే మీ మీ తరం? అదే చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు ఈ అబ్సల్యూట్ స్టాండర్డ్స్లో నేను చూడలేదు. ఈ ఒక స్కేల్ పెట్టుకుని బెటరా వర్సా, నంబర్ వన్ నంబర్ టూ అనేది నేను చూడలే. అండ్ ఆల్సో ఒక రకమైన నేను చేసే సీన్స్, నేను ఫిల్మ్స్ నేను చేశాను. ఆ తర్వాత నాతో ఖుష్బు ఉన్నారు, అప్పుడు ఖుష్బు చేసే సినిమాలు ఆవిడ చేసేవారు, భానుప్రియ ఫ్రమ్ తెలుగు వచ్చారు. సో ఇట్ వాజ్ అస్, వీ వర్ ఆల్ డూయింగ్ అవర్ ఓన్ వర్క్. అండ్ ఓ పర్టిక్యులర్ స్టేజ్లో సడన్గా కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆల్మోస్ట్ 7.5-8 ఇయర్స్ గడిచిపోయాయి. సినిమాలు అంటూ చూస్తే 120 సినిమాల పైన యాక్ట్ చేశాను అనమాట. సో దట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. లైఫ్కి ఏమైంది, ఐ మీన్ ప్రపంచం ఎక్కడుంది, ఇదే నా ప్రపంచం, ఈ తర్వాత ఏంటన్నది ఒక ఆలోచన మొదలైంది. సో ఆ స్టేజ్లో ఐ సెడ్ ఓకే, ఐ నీడ్ టు బ్రీద్, ఊపిరి పీల్చాలి, నాకు కొంచెం స్పేస్ కావాలని చెప్పి దట్స్ వెన్ ఐ స్టెప్ బ్యాక్.
కొంతమంది కాంబినేషన్లో చాలామంది కొంతమంది కాంబినేషన్లో చేయరు. సపోజ్ మీరు నాకు తెలిసి చిరంజీవి గారితో చేయలేదు అనుకుంటాను. చేశారు? ఆహా, మిస్ అయిందండి అవకాశం. మిస్ అయింది. అడిగారు ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ 3 ఫిల్మ్స్ ఐ లాస్ట్. ప్రతి ఒక్కసారి క్లాష్ అయింది అనమాట. ఆల్రెడీ కమిట్ అయిన పిక్చర్ తాలూకా మధ్య డేట్స్ క్లాష్ అయ్యాయి అనమాట. అండ్ కోయిన్సిడెంట్లీ రజనీ గారి సినిమాలతో క్లాష్ అయ్యాయి. సో ఆల్రెడీ కమిట్ అయిన పిక్చర్ నేను ఎదురుగొన్న పిక్చర్ చాలా అద్భుతమైన అవకాశం అయినా కూడా ఐ విల్ నాట్ బ్రేక్ మై కమిట్మెంట్. అది చిన్న పిక్చర్ అయినా పెద్ద పిక్చర్ అయినా. అలా మిస్ అయ్యానని ఏ హీరోతో ఫలానా మిస్ అయ్యానని ఉన్నప్పుడైనా ఫీల్ అయ్యారా ఫలానా చేసి ఉంటే బాగుండేదని? తప్పకుండా. అండ్ నాట్ జస్ట్ హీరోతో అని కాదు, డైరెక్టర్తో, కొన్ని క్యారెక్టర్లు, కొన్ని సినిమాలు. ఐఎమ్ వెరీ గ్రీడీ అండి. నా వర్క్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐఎమ్ వెరీ గ్రీడీ. నాకు ప్రతి క్యారెక్టర్ చేయాలి, యూనో, ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలి. నాకు నచ్చిన ప్రతి సినిమాలు అయ్యో నేను ఉండుంటే బాగుండేది అని అనిపించేది. ఇట్స్ ఒక రకమైన చైల్డ్లెస్నెస్ అని కూడా మీరు అనుకోండి. అంటే ఏమైనా లెక్కలు ఉంటాయా? కామన్ ఫలానా కాంబినేషన్ రావాలంటే ఆ హీరోతో జరిగిన లెక్కలు? ఎప్పుడు నా లైఫ్ ఎప్పుడు లెక్కల ప్రకారం కాదు. ఎదుటి వాళ్ళకి లైఫ్ తాలూకా ఏ యాంగిల్లోనూ నేను అలా లెక్కలు వేసి చూసుకోలేదు. లెక్కలు వేసి చూసుకునే వాళ్ళకి ఓకే, మేబీ అలాగ వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు. కానీ లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. ఎంత మనం జాతకాలు పెట్టుకుని ఎంత మనం అస్ట్రాలజిస్ దగ్గరికి వెళ్ళి ఆకులు చదివినా కూడా లైఫ్ అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చే అవకాశాలు, వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం వాళ్ళు ఎలా క్యాపిటలైజ్ చేసుకుంటాం. ఒక్క అడుగు పట్టుకుని మనం ఇంకా ఒక అడుగు ముందేస్తాం లేకపోతే 5 అడుగులు ముందేస్తాం అన్నది మన చేతుల్లో ఉంది. అండ్ కమల్ గారి బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను చూడలేదండి ఇప్పటివరకు. ఐ హావ్ నాట్ సీన్ ఇట్. ఒక్క ఎపిసోడ్ కూడా? ఓకే. చాలా పనులు. అసలు టీవీ ఎక్కువ చూడండి నేను. చాలా రేర్. ఎప్పుడైనా ఒక 10 మినిట్స్ దొరికితే మేబీ న్యూస్ చూస్తాను, లేకపోతే ఏమైనా పనులు చేసేటప్పుడు సాంగ్స్ మ్యూజిక్ ఎప్పుడైనా పెడతాను. బట్ అది కూడా పెద్దగా అలవాట్లేదు, ఎందుకంటే పని చేసేటప్పుడు ఏదో ఆలోచన రన్ అవుతుంటుంది. నాకు ఇప్పుడు ఉన్న వర్క్ కమిట్మెంట్స్కి మల్టీ టాస్కింగ్ చేస్తేనే కాస్త ఒక లెవెల్ దాకా కవర్ అవుతుంది, ఎందుకంటే సైమల్టేనియస్గా 3-4 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. సో 24 గంటలు చాలు అని అనిపిస్తాయి నాకు. సో నిజంగా ఐ విష్ ఐ హ్యాడ్ టైం కూర్చుని ఒక టీవీ షో చూడడం లేకపోతే ఒక సినిమాకి వెళ్ళడం టైం ఉంటే బాగుంటుంది. క్యాజువల్గా డాటర్ని తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళడం అంత చాలా కాలం ఏం జరిగాయి. ప్రాజెక్ట్స్ 4 ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు లైఫ్ అగైన్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసామండి. అండ్ దీంట్లో నా కోర్ ఫోకస్, నా ప్యాషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అండ్ ఈ రెండు విషయాల్లోనూ చాలా గ్యాప్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ఎడ్యుకేషన్లో. హెల్త్లో ఆఫ్కోర్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. మెడికల్ కేర్ ఎక్కడ వెళ్ళి చేరాలో అక్కడ చేరట్లేదు, అక్కడ గ్యాప్స్ ఉన్నాయి. దానికి కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ వర్కౌట్ చేస్తున్నాం. అంటే కేర్ గివర్స్, ఫండింగ్ పార్ట్నర్స్, ఆ తర్వాత టెక్నాలజీ ప్రొవైడర్స్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఒక పర్టికులర్ మోడల్ డెవలప్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, ఇదంతా దాంట్లో తీసుకొచ్చి అది వర్కౌట్ చేస్తున్నాం పక్కన. ఎడ్యుకేషన్ ఇస్ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్, ఎందుకంటే అది ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఓ ఇక్కడ ట్రీట్మెంట్ కావాలి సో ఫెసిలిటీ బిల్డప్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేస్తాం, అది సెట్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ అనేది కరికులం దగ్గర నుంచి, ట్రైనింగ్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్ అండ్ టీచర్స్కి ఎమోషనల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం. సో అది మల్టీప్రాంగ్డ్ అప్రోచ్ అది. సో ఎమోషనల్ ఒక పక్కన, టెక్నాలజీ ఒక పక్కన, కంటెంట్ ఒక పక్కన, ఆ తర్వాత పిల్లలు, పిల్లల భవిష్యత్ ఒక పక్కన. సో ఇట్స్ దట్స్ అ ఫార్ మోర్ కాంప్లికేటెడ్ థింగ్. సో దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్, ఎందుకంటే ప్రతి ఒక్క ఒక బిడ్డకి, మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి ఒక తన లైఫ్ని తన ఇష్ట ప్రకారం తన కళలు నెరవేర్చుకునేటట్టు ఒక లైఫ్ బిల్డ్ చేసుకునే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి. సార్ ఫండమెంటల్ రైట్. అది నెరవేర్చడానికి ఒక ఎడ్యుకేషన్ కావాలి, ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ కావాలి. ఏదో ఉన్నారు 12 ఏళ్ళు స్కూల్లో ఉన్నారు, తర్వాత 4 ఏళ్ళు కాలేజీలో ఉన్నారు, 4 డిగ్రీలు, ఎన్ని డబ్బులు కట్టారు, అయిపోయింది, 7 ఉద్యోగం చేసుకుంటే డజన్ వర్క్ లైక్ దాట్. చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇలాగ అలాంటి ఇప్పుడున్న సిస్టంలో అలాగ తనుకుని వచ్చి ఆ డిగ్రీ తర్వాత బయటపడి ఇప్పుడు ఉద్యోగం వెతుక్కునే ఎంతోమంది యంగ్స్టర్స్ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. నేను చూసాను చాలామంది ఇప్పుడు వర్క్ చేస్తున్నాను నేను, బికాజ్ దట్
దట్ ఎడ్యుకేషన్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ స్పెండింగ్ సో మచ్ టైమ్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ టీచింగ్ దెమ్ లైఫ్ స్కిల్స్, ఇట్స్ నాట్ టీచింగ్ దెమ్ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా. సో చాలా విధాలుగా దెర్ ఆర్ మనం మేకప్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ నా బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే, నన్ను చాలా బాధ పెట్టే విషయం ఏంటంటే, పిల్లలు నలిగిపోతున్నారండి. ఆ ఏజ్లో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి, వాళ్ళ ఐడెంటిటీ ఏంటని వాళ్ళు తెలుసుకునేటట్టు మనం సపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే ప్రతి అడుగడుగుకి లేదు, ఆ పిల్లాడికేమో 99 మార్క్స్ వచ్చాయి, నీకేమో ఓన్లీ 97 వచ్చాయి అని చెప్పి మనం అంత అచీవ్మెంట్లో కూడా ప్రాబబ్లీ ఆ చైల్డ్ తాలూకా లెవెల్ మేబీ ఓన్లీ 75% అయి ఉండొచ్చు. సో వాట్, ద చైల్డ్ విల్ బి 100% ఇన్ సంథింగ్ ఎల్స్. మన పిల్లల తాలూకా ఇండివిజువాలిటీ మనం కనిపెట్టట్లేదండి, అది చంపేసి నొక్కేస్తున్నాం మనం. సో ఆ డిప్రెషన్, ఆ ట్రామా చాలా ఎక్కిపోతుంది మన పిల్లల మైండ్లో. జీవితాలు నిండుగా వెలుగుతూ బ్రతకాల్సిన జీవితాలు నలిగిపోతున్నాయి. అసలు బ్రతకడం, ఊపిరి పీల్చడం మొదలుపెట్టే ముందరే నొక్కేస్తున్నాం మన చేతులతో ఆ చదువు అన్న ఒక్క మాయదారి భారం పెట్టి. సో ఇట్ హ్యాస్ టు బికమ్ అ జాయ్ఫుల్ థింగ్, ఇట్ హ్యాస్ టు బికమ్ ఎంపవర్డ్. నాకు తెలుసు స్కూల్ టైంలో నేను అదే ఐసీఎస్ఈ సిలబస్ చేశాను, కానీ అప్పుడున్న సిలబస్ వేరు, ఇప్పుడున్నది వేరు. అండ్ నేను చదువుకున్న విధం ఎలా ఉండేదంటే, ఐ హ్యాడ్ స్పేస్ అండ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. స్కూల్ అయిపోయిందంటే మేము ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్లు ఎప్పుడూ ఉండేది, ఒక స్టడీ అవర్ ఉండేది హోంవర్క్ చేసుకోవడానికి అంతే. వీ వర్ నాట్ బౌండ్ బికాజ్ స్కూల్స్ వేర్ డూయింగ్ ద జాబ్. మేము నేర్చుకోవాల్సిన కంటెంట్ స్కూల్ టైంలో నేర్చుకునేవాళ్ళు, అది కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ఒక సిలబస్ ఉండేది, అకాడమిక్ కంటెంట్ ఉండేది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేవి, ప్రాక్టికల్స్ ఉండేవి, అవుటింగ్స్ ఉండేవి, అన్నీ ఉండేవి. సో ఇవాళ ఇలా నిలబడగలుగుతున్నాం అంటే బికాజ్ మా చైల్డ్హుడ్లో వీవర్ ఊపిరి పీల్చడానికి చోటు ఇచ్చారు, అండ్ వీవర్ అలౌడ్ టు బీ అవర్ సెల్వ్స్. సో ఆ ప్రెషర్ చాలా 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 ఘోరంగా ఎక్కువైపోయిందండి పిల్లల మీద. అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ ఎలా వాళ్ళ పిల్లల్ని పెంచే పద్ధతులు ఎలాంటి మార్పులు రావాలంటారు? పిల్లల, మీ పిల్లల్లో ఉన్న ఇండివిజువాలిటీ ఫస్ట్ మీరు కనిపెట్టండి. పక్కింటి వాళ్ళ పిల్లల్లాగా ఉండాలి, పక్కింటి వాళ్ళ పిల్లల కన్నా బెటర్గా ఉండాలని ఆలోచించకండి. పక్కింటి వాళ్ళ పిల్లలు వేరే, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ కిడ్స్. మీకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఎంత ట్విన్స్ అయినా కవల పిల్లలు అయినా కూడా ఇద్దరు వేరు వేరు మనుషులు, వేరు వేరు మనసులు, వేరే వేరే బ్రెయిన్స్, వేరే వేరే థింకింగ్. సో నెవర్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి అలైక్. ఒక మోల్డ్, ఒక డై ఉంటుంది చూడండి, ఒక అసెంబ్లీ లైన్లో ఒక డై వస్తుంది, ఒక షీట్ ఆఫ్ మెటల్ ఉంటుంది, అదిలో ఒక మోల్డ్ ఒకటి కొడుతుంది, అది తీస్తాం పెడతాం, అది ఏమో ఒక లాస్ట్ మిల్లీమీటర్ దాకా, ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీమీటర్ దాకా సేమ్ ఐడెంటికల్గా ఉంటుంది. దానికి పర్సనాలిటీ లేదు, దానికి ఒక క్యారెక్టర్ లేదు, దానికి లైఫ్ లేదు. లైఫ్, పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ అన్న దానికి ఇదే బేసిక్ ఐడెంటిటీ, ఇదేనండి ఆ ఇండివిజువాలిటీ. Do you understand? Yeah. So, అది ఫస్ట్ పేరెంట్స్గా మనం గుర్తుంచుకోవాలి, వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఆ తర్వాత లేదు, మేము అలాగే కదా పెరిగాం, మా పేరెంట్స్ మమ్మల్ని అలాగే కదా పెంచారు, సో మా పిల్లల్ని అలా పెంచుతాం. నో, మీ పేరెంట్స్ మిమ్మల్ని అలా పెంచడం వల్ల మీరేం కోల్పోయారో మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోయినా కూడా లైఫ్లో ఏదో అడ్జస్ట్ అయిపోతున్నారు మీరు, ఓకే ఫైన్, లైఫ్ మొదలు పెట్టేసాం, గడిచిపోవాలి అన్న ఒక యాక్సెప్టెన్స్. చాలామంది లైఫ్ని అలాగా, దే జస్ట్ గోయింగ్ ఆన్ అనమాట. బట్ రిమెంబర్, మీ కళలు ఏమున్నాయి, ఏ కళలు మీరు సాక్రిఫైస్ చేశారు, ఎందుకు సాక్రిఫైస్ చేశారు. ఒకవేళ ఆ దారిలో మీరు వెళ్ళుంటే ఈరోజు మీరు ఎక్కడుండేవారు, ప్రాబబ్లీ ఇంత జీతాలు తీసుకోకపోవచ్చు, బట్ మీ సాటిస్ఫాక్షన్ ఏంటి, మీ సోషల్ సక్సెస్ ఎలా ఉండేది, మీ పర్సనల్ సక్సెస్ ఎలా ఉండేది. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత లైఫ్లో ప్రతి మనిషికి అదేనండి ఇంపార్టెంట్, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ఏదో ఒక పాయింట్లో ఆ లోటు తెలుస్తుంది, బయట చెప్పుకోకపోవచ్చు చాలామంది, కానీ ఆ బాధ చాలామంది డెఫినెట్గా తగులుతుంది. మీ పిల్లలు కూడా ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీ పిల్లలు కూడా ఇదే ఫీలింగ్ కావాలా మీకు, ఇదే మీరు సృష్టించాలని అనుకుంటున్నారా? లెట్ దెమ్ డూ దేర్ ఓన్ థింగ్, దేర్ ఓన్, దేర్ ఎంటైటిల్ టు మేక్ దేర్ ఓన్ మిస్టేక్స్.
అది వాళ్ళ మిస్టేక్, వాళ్ళ లైఫ్, వాళ్ళ హక్కు. వాళ్ళని సపోర్ట్ చేయండి, వాళ్ళకి మీ ఇన్ఫర్మే మీ అనుభవాలు మీరు షేర్ చేయండి. శుభలక్ష్మి చెప్తూ ఉంటాను నేను, ఆ తప్పు నేను ఆల్రెడీ చేసేసాను, నువ్వు కొత్తగా చేసుకో. సో లైక్ దాట్ యూ ట్రై, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ రియలైజ్ దాట్ ఆ తప్పులు, ఆ పెయిన్స్, ఆ ఫెయిల్యూర్స్, ఆ సెట్ బ్యాక్స్ అన్నీ మన పిల్లలు కూడా అనుభవించాలి. ఒక ఫుల్ లైఫ్ వాళ్ళు బ్రతకాలంటే సక్సెస్ ఎంతవరకు చూడాలో ఫెయిల్యూర్ కూడా అంత అనుభవించాలి. కానీ యాజ్ పేరెంట్స్గా మన ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ ఫెయిల్యూర్ని ఎలాగ హ్యాండిల్ చేయాలన్నది మనం నేర్పించాలి. సక్సెస్ అనేది ఈజీగా వాళ్ళు ఆ వేవ్ మీద వెళ్ళిపోతారు, ఫెయిలియర్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలన్నది మాత్రం మనం నేర్పించాలి యాజ్ పేరెంట్స్. సో దట్ ఈస్ వాట్ ఈ ఎడ్యుకేషన్ మోడల్లో బిగినింగ్ నుంచి ఎలాగ ఇన్కార్పొరేట్ చేయాలన్నది వర్క్ చేస్తాను అన్నమాట. మీరు చిన్నప్పుడు శుభలక్ష్మికి ఎంత స్పేస్ ఇచ్చారు? అల్సే 90%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాలు, చిన్నప్పటి నుంచే తన చాయిసెస్ తనవే అన్నది తనకు వదిలేస్తాను. అంటే చాలామంది చిన్నపిల్ల తనకేం తెలుసు అనేది, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం తిండి తినాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కూర్చోవాలి, అక్కడి నుంచి మనం ప్రతి ఒక్కటి మనం చెప్తాం. అంటే వి ప్రిజ్యూమింగ్ ఆ చంటి పిల్లకి ఒక ఆలోచన లేదు, ఒక పర్సనాలిటీ లేదు, ఒక ఇంటెలిజెన్స్ లేదని అనుకుంటాం. అదే చంటి పిల్ల చాలా ఎర్లీ ఏజ్లో లేచి నిలబడి నడిచినప్పుడు ఆహాహా మై చైల్డ్ సో క్లెవర్ అంటాం. చాలా తొందరగా మాట్లాడినప్పుడు ఓ మై చైల్డ్ సో బ్రిలియంట్ అంటాం. నర్సరీలోనే ఏబీసీస్ యూనో క్యాట్ బ్యాట్ ర్యాట్ మ్యాట్ అని అన్నప్పుడు ఓ పొంగిపోతాం. మరి నా బిడ్డకు అంత తెలివితేటలు ఉన్నప్పుడు ఉందని నేను అంత మురిసిపోతున్నప్పుడు ఆ తెలివితేటలకి నేను రెస్పెక్ట్ ఇచ్చి తన చాయిసెస్ అప్పటి నుంచే నేను ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు? అమ్మ నాకు ఇది వద్దంటే ఎందుకు వద్దు, దీంట్లో ఏంటి అభ్యంతరం నీకు అని చెప్పి అడిగితే నా బిడ్డ కోసం, నా బిడ్డ గురించి నేను ఒక కొత్త విషయం నేను నేర్చుకుంటాను. నేను తన పర్సనాలిటీ గురించి ఇంకొక లెవెల్ నాకు తెలుస్తుంది. సో ఐ అలౌడ్ హర్ టు మేక్ హర్ చాయిసెస్. షాపింగ్కి వెళ్తే తను అలా నడిచి ఇంత ఉండేది అనమాట, అలా నడిచికెళ్ళిపోయి నా కార్ట్ షాపింగ్ ట్రాలీ ఇలా తోసుకుని వెళ్ళేదాన్ని తను ఒక చేత్తో పట్టుకుని అలా వెళ్ళిపోయి ఇది 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 తనకు అందకపోతే చెప్పేదన్నమాట. సో నేను తీసా ఇచ్చేదాన్ని అన్నీ వెళ్ళి ట్రయల్ చేసుకుని తనకి ఏది కాలు కొనుక్కునేది. సో స్టార్టింగ్ ఫ్రమ్ థింగ్స్ లైక్ దాట్, వాట్ షీ వాంటెడ్ టు ఈట్, హౌ షీ వాంటెడ్ టు ఈట్, వేర్ షీ వాంటెడ్ టు స్టడీ, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ హర్ కన్కరెన్స్. తనకి తన లైఫ్ మీద కంట్రోల్ ఉండాలండి. ఎందుకంటే పిల్లలకి చాలామందికి నా లైఫ్ నాది కాదు, నా నిర్ణయాల మీద నాకు కంట్రోల్ లేదు, ఏం జరిగినా కూడా దాని మీద నాకు కంట్రోల్ లేదని ఒక హెల్ప్లెస్ ఫీలింగ్ ఉంటుంది. ఆ హెల్ప్లెస్నెస్ చాలా డేంజర్ అండి, ఎందుకంటే దాంట్లోనే మన పిల్లలు మనం కోల్పోతాం. వే యూ గెట్ అ సెన్స్ ఆఫ్ కంట్రోల్, ఇవాళ మా అమ్మాయిని ఏమైనా చెప్తే, తనకి ఇష్టం లేని పని ఏమైనా నేను చెప్తే, లైక్ ఆ టైంలో అది చేయాలని తనకు మూడ్ లేకపోయినా, లేకపోతే ఏదో కారణం వల్ల తను చేయకూడదని అనుకుంటే అది ఒకసారి చేసేసి రామంటే నో అమ్మ ఐఎమ్ సారీ ఐ కాంట్ డూ ఇట్ నౌ అంటుంది. ఉలిక్కి పడ్డాను ఫస్ట్ టైం అన్నప్పుడు, అదేంటి నన్ను నో అంటావంటే, లేదు ఐఎమ్ టెల్లింగ్ యూ వై ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ మాట ఎక్కడో విన్నానే అని చెప్పి ఫస్ట్ టైం ఒక 4-5 సార్లు ఎక్కువ కొట్టింది మైండ్లో. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను తనతో అలా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, నో ఇది చేయకూడదు అని అంటే ఎందుకు అని చెప్పేదాన్ని అనమాట. ఇంత పిల్లగా చిన్న చంటి పిల్లగా ఉన్నప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, వై ఆమ్ ఐ టెలింగ్ యూ ఇది చేయొద్దు, ఇది చేయమని ఎందుకు చెప్తున్నాను, ఇది చేస్తే మంచి ఏంటి చెడేంటి ప్రతి ఒక్కటి. ఇప్పుడు కూడా మీరు అడగండి, నువ్వే కదా ఎప్పుడన్నా ఇలా బ్యాక్ ఆన్సర్ చేసినప్పుడు అమ్మ నువ్వే నన్ను ప్రశ్నించడం నేర్పించావు, నువ్వే నేర్పించావు నాకు, సో నౌ యూ డోంట్ కంప్లైన్ అంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హౌ మెనీ ఎవ్రీ డే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఓకే ఐల్ టెల్ యూ. అయ్యో తనని అడగాలి, ఐ షుడ్ కాల్ హిమ్. మీకు మీరు కూడా చూసారా, మా రిలేషన్షిప్ ఏంటంటే చాలా ఓపెన్గా ఉంటుందండి.
ఆ ముద్దులాడుకోవడం గొడవపడడం అంతే, ఇన్ పబ్లిక్ ప్రైవేట్ వేర్ ఆల్ ద సేమ్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు తానేమో ఏం టామ్ అండ్ జెర్రీని చూసినట్టు ఉంటుంది అంటుంది. అప్పుడప్పుడు మీ ఇద్దరం గొడవలు పడి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ థింగ్స్ లైక్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, గెట్ రెడీ, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి బ్రేక్ఫాస్ట్ వెళ్ళాలా? లేదు, నేను బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుని హోంవర్క్ చేసిన జిమ్కి వెళ్తా. నో, వై? ఏదో టెన్షన్లో ఉంటాను, అలాగ మండిపోతుంది అనమాట నాకు, చెప్తున్నాను ఎందుకు చేయట్లేదని. ఇలాగ బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతుంది. తను ఏంటంటే, నువ్వే కదా నాకు నేర్పించే, ఎందుకు నేను ఇలా చేయాలని అనుకుంటున్నాను, ఇలా చేస్తే నాకు కరెక్ట్ నేను అనుకుంటున్నాను, నువ్వేమో దానికి ఆపోజిట్గా ఓ మాట చెప్తున్నావు, ఎందుకు ఆపోజిట్గా చెప్తున్నావు నేను అడుగుతున్నాను, నువ్వేమో నేను బ్యాక్ ఆన్సర్ చేస్తున్నాను అనుకుని నువ్వు అంటున్నావు, నువ్వు రియాక్ట్ అవుతున్నావు, అలా అలా బిల్డప్ అవుతుందని గొడవ పడిపోతావు అనమాట. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ మై చైల్డ్ అండి, సారీ చెప్పడానికి వెనకడదు. తన తప్పు లేకపోయినా కూడా నేనే అప్పుడప్పుడు బై మిస్టేక్, లేకపోతే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకుండా, లేకపోతే తన అన్న మాట సరిగ్గా వినిపించుకోకుండా నేనే ఓవర్గా రియాక్ట్ అయినా కూడా తనే వచ్చి సారీ చెప్తుందండి. వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ అది. అది నాకు తెలియదు, అంత అందంగా అంత మనస్ఫూర్తిగా చెప్పడం నాకు రాదు. నేను చెప్తాను తప్పు చెప్తే, నేను తప్పు చేస్తే సారీ చెప్తాను నేను, బట్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ మీ టు అడ్మిట్ దట్ ఐమ్ రాంగ్. ఆ బ్యూటీ, ఆ గ్రేస్ తన దగ్గర నేర్చుకున్నాను. చెప్పేమ్మా పర్వాలేదు, సారీ పర్వాలేదు, డజంట్ మ్యాటర్, యూ నో యువర్ రైట్, ఏం పోతుంది పర్వాలేదు అన్న ఒక జెంటల్నెస్ తన దగ్గర నేర్చుకున్నాను నేను. సో లాట్ ఆఫ్ థింగ్స్ గివ్ అండ్ టేక్ అన్నమాట. తనకి నేను ఫస్ట్ నేర్పించిన మాట గెస్ చేయండి, డెలిబరేట్గా కూర్చోపెట్టి నేర్పించిన మాట అర్థంతో సహా, జస్ట్ గెస్. అంటే ఏంటి, పలకడం కూడా రానప్పుడా లేకపోతే ఎర్లీ స్టేజెస్ని, ఆ మీనింగ్ ఏంటన్నది పలకడం మొదలుపెట్టే ముందర, సో దాట్ మాట అనేది వచ్చినప్పుడు ఇది బాగా బ్రెయిన్లో సెట్ అవుతుంది అన్నది. థ్యాంక్ యూ, నా బిడ్డకి థ్యాంక్ యూ ఆటోమేటిక్గా వస్తుందని తెలుసు నాకు, ఎందుకంటే నేను చెప్తాను ప్రతి ఒక్కరికి. చెప్పండి. నో, నో, వై? వద్దు అన్న మాట మనకి చెప్పడం రాదు, ఎస్పెషలీ ఆడవాళ్ళకి చెప్పడం రాదు. ఓకే. నో, ఐ కాంట్ డూ దిస్, నో ఇది నా వల్ల వీలవ్వదు, నో ఇది నాకు కరెక్ట్ కాదు, నో ఇది నన్ను ఇది నాకు సంతోషాన్ని ఇవ్వదు అన్న ఈ నో అన్న పదం మనం మన వొకాబులరీలోనే ఉండదు. దానివల్ల నేను ఎంత బాధ అనిపించాను, నా చుట్టూ ఎంతోమంది నేను వాళ్ళు అనుభవిస్తున్న బాధ చూసినప్పుడు అది చాలా స్ట్రైక్ అయింది అన్నమాట నాకు. సో ఫస్ట్ థింగ్ ఐ హవ్ టాట్ హర్ ఇస్ నో. సో ఇవాళ తనకి ఇష్టం లేనప్పుడు ఎవరన్నా తన్ని చేయమని చెప్పి మీరు ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తే చాలా చక్కగా అందంగా చెప్తుంది, నో ఐ నో వాట్ యు మీన్, ఏమంటున్నావు, ఎందుకంటున్నావు నాకు తెలుసు, ఫుల్ సింపతి ఉంది, రైట్ నా ఇప్పుడు వెంటనే నేను రాలేను చేయలేను, వీలైనా నేను వెంటనే చెప్తుంది, అరగంటలో వస్తాను లేకపోతే రేపు వస్తాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను వచ్చి చేస్తాను, రైట్ నా నేను చేయలేను, నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పి తన పని ప్రయారిటైజ్ చేసుకుంటుంది. అండ్ షీఈస్ రైట్, ఏమి గొంపలు ముంచిపోవు ఇక్కడ, అది మన ఆతృత, అయ్యో నేను అనుకున్నాను కనుక జరిగిపోవాలి, బట్ నో ఇప్పుడు వెంటనే అనుకున్న వెంటనే జరగకపోయినా ఏమి గొంపలు అంటుపోవు. సో షీఈస్ రైట్ ఇన్ టేకింగ్ ద టైమ్. ఆ బ్యాలెన్స్ ఉంది తనకి, ఎప్పుడు తన పనులు వదిలేసుకుని తన ప్రయారిటీస్ మార్చుకుని నేను అడిగిన పని చేయడానికి రావాలో, లేదు పర్వాలేదు అమ్మా పర్వాలేదు వదిలే ఊరుకో నేను చేస్తాను కదా అని ఎప్పుడు అనాలని కూడా ఆ బ్యాలెన్స్ ఉంది. సో ఐ థింక్ ఇది మనం చిన్నప్పటి నుంచి, పిల్లలు చిన్నప్పటి నుంచి మనం ప్రతి ఒక్క క్షణం కూడా మైండ్ఫుల్గా ఉండాలి, ఏది కూడా ఆటోమేటిక్గా ఒక మోల్డ్లో ఒక ప్యాటర్న్ ఫార్ములా ప్రకారం మనం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ బిడ్డ కూడా ఒక ఫార్ములా ప్రకారం పుట్టదు, ఒక ఫార్ములా అనే ఒక ఆకారంలో ఉండదు మానసికంగా శారీరకంగా ఎనీ విచ్ వే. సో యూ హ్యావ్ టు బీ ఇండివిజువలైజ్. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్
బీయింగ్ అ పేరెంట్ అన్నది 24/7 ఒకటే కాకుండా ప్రతి ఊపిరితో మనం కొత్తగా అనుభవించాలి, కొత్తగా ఆలోచించాలి. ఏది ఓకే అదే కదా అని చెప్పి మనం వి కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే మనం క్షణం టు క్షణం మనం ఎలా మారుతున్నామో పిల్లలు అంతకన్నా ఫాస్ట్గా ఎదుగుతున్నారు, మారుతున్నారు. సో అది మనం ఎదురు చూడాలి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇది మాట్లాడితే మాట్లాడుతూనే ఉండొచ్చు. చాలా అమేజింగ్ జర్నీ నా లైఫ్లో. మళ్ళీ టాపిక్ మళ్ళీ వద్దాం. ఇలా ఒక సినిమా గురించి ఒక క్వశ్చన్ బ్యాలెన్స్ ఉంది, అది ఫినిష్ చేసేసి వస్తాం. ఏంటండి ఈ మధ్య మీరు అంటే మీరు సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు. మెర్సెల్ సినిమాని బ్యాన్ చేశారు, కొంత రోజులు బ్యాన్ చేశారు, మళ్ళీ కట్స్తో ఏదో వచ్చినట్టుంది. ఏంటి రీజన్? ఏంటి రీజన్ తెలుసు, బట్ తెలుగులో కట్స్, తమిళ కట్స్ రాలేదే. తమిళ యూఏ సర్టిఫికేట్ వచ్చింది, బట్ ఏంటి గొడవ, ఏంటి నడుస్తుంది, గొడవ నడుస్తుంది కదా. తమిళనాడు స్టేట్ యూనిట్ లో అవును, వాళ్ళు ఏదో ఎదిరింపు తెలియజేశారు. బట్ నేను సినిమా చూసిన తర్వాత అభిప్రాయం ఇచ్చాను, ఎందుకంటే సెన్సార్కి నా దగ్గర రాలేదు. నా మన ఇదంతా రివైజింగ్ కమిటీ అండ్ మెయిన్ బోర్డులో, మెయిన్ కమిటీలోనే ఇష్యూస్ అక్కడ దాకా వచ్చినప్పుడే వస్తాయి. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కోర్స్ రీజనల్ సెన్సార్ బోర్డు ఏమో, సెన్సార్ కమిటీ ఏమో చూసేసి సర్టిఫికెట్ ఇష్యూ చేశారు. దట్ వాజ్ గోయింగ్ ఆన్. పిక్చర్ చూశాను, యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు, అది న్యాయమైన సర్టిఫికెటే. అది యూ ఆడియన్స్, యూనివర్సల్ ఆడియన్స్కి మాత్రం కాదు, దాంట్లో ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ యూ అండ్ ఏ, అంటే విత్ అడల్ట్ సూపర్విజన్ పిల్లలు చూడొచ్చు అన్న ఒక బ్రాకెట్లో పడింది. సో యూఏ సర్టిఫికెట్ కరెక్టే దానికి. సో జిఎస్టీ దాని గురించి కదా ఇష్యూ వచ్చింది, మెయిన్ ఇష్యూ. సి ఒకటి ఏంటంటే, ఇప్పుడు సినిమా ఒక మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ తర్వాత ఫస్ట్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనలో ఉన్న ఒక విషయం, మన మనసులో ఉన్న ఒక విషయం మనం తెలియచేయడం కోసం మనం ఆ మీడియం వాడతాం. క్రియేటివ్గాను, ఒక కథ చెప్పడానికో, ఒక అభిప్రాయం తెలియచేయడానికో, వాటెవర్ ఇట్ మైట్ బి, మన స్కిల్ చూపించుకోవడానికో, వాటెవర్ ఇట్ మైట్ బి. దే హ్యావ్ యూజ్డ్ దీస్ ఇష్యూస్ టు కన్వే అ మెసేజ్ అబౌట్ బేసిక్ హెల్త్ నీడ్స్, రైట్? ఇప్పుడు జిఎస్టీ ఆ టాపిక్ అన్నారంటే, లెక్కల ప్రకారంగా మీరు రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఈ పర్సంటేజ్ ఇది అక్కడ అంటే తప్పకుండా దానికి ఆర్గ్యుమెంట్ మనం ఇచ్చుకోవచ్చు. వీ క్యాన్ డిస్కస్ ఇట్ ఈ ఫార్ అగేన్స్ట్, వాళ్ళు అన్నది కరెక్టా, వాళ్ళ పర్సంటేజెస్ కరెక్టా, వాళ్ళ ఆర్గ్యుమెంట్ రెలవెంటా, ఇదంతా ఆర్గ్యూ చేయొచ్చు. బట్ అదొక హెల్తీ ఆర్గ్యుమెంట్గా రావాలి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ జిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, హాట్ టాపిక్, అది ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు లైఫ్ ఎఫెక్ట్ చేసేది అది, రైట్? మన ఎకానమీని మార్చగలిగే ఒక విషయం అది. పాజిటివ్గా మార్చడానికి మనం అందరం కలవాలి. ఇప్పుడు మీకు మనకి ఇష్టం ఉందో లేదో అది ఉంది, ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ అయింది, ఎనాక్ట్ అయిపోయింది, జిఎస్టీ ఈజ్ దేర్, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో అది పాజిటివ్గా ముందు తీసుకెళ్ళడం కోసం మనం అందరం కలిసి చేతులు కలిపి కన్స్ట్రక్టివ్గా మాట్లాడదాం. సో దాట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ జిఎస్టీ. సో అది ఒక పాజిటివ్ ప్లాట్ఫామ్గా కూడా తీసుకుని ఉండొచ్చు. అదే కదా విజయ్ చెప్పిన దాంట్లో, అదే కదా సింగపూర్లో 7% ఉన్న దాంట్లో హెల్త్ ఫ్రీగా. దాంట్లో బేసిక్ ఏంటంటే, సింగపూర్ ఎకానమీ మీరు తీసుకున్నారంటే చాలా మెచ్యూర్ ఎకానమీ. జిఎస్టీ అన్నది గత ఐ థింక్ ఎన్నేళ్ళుగా, ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు కానీ నాకు తెలిసి అట్లీస్ట్ 15 ఇయర్స్గానా మోర్ దెన్ 15 ఇయర్స్ జిఎస్టీ వాళ్ళు ఆల్రెడీ ఉంది. అండ్ బిసైడ్స్ ఇట్స్ వన్ సిటీ స్టేట్, ఆ ఒకే ఒక ఇట్స్ అ సిటీ అండ్ అ కంట్రీ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు అలాంటి సింగపూర్ లాంటి సిటీస్ కానీ స్టేట్స్ కానీ మన దేశంలో ఎన్ని ఉన్నాయి. సో జిఎస్టీ అన్న ఒక స్వీపింగ్ రిఫార్మ్, ఇంత కాంప్లికేటెడ్ ఉన్న ట్యాక్స్ రెజీమ్ని మార్చి అది రిప్లేస్ చేసి దీని కొత్త ట్యాక్స్ ల్యాబ్ సెట్ చేసి ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క సెక్టర్కి న్యాయమైన ఒక ట్యాక్స్ ల్యాబ్ ఫిక్స్ చేసి ప్రతి ఒక్కరి తాలూకు గ్రీవియన్సెస్ విని ఎక్కడెక్కడ సపోర్ట్ కావాలో సపోర్ట్ ఇచ్చి ఎక్కడెక్కడ ఎక్స్ట్రాగా చేశారో అది బ్యాలెన్స్. ఇది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ఇది ఇవాళ రేపు ఎల్లుండి నెక్స్ట్ ఇయర్ ఈవెన్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ సెట్ అయ్యేది కాదు, టైం పడుతుంది. పాయింట్ రేజ్ చేసినప్పుడు అదే నేను అనేది ఏంటంటే, సో సింగపూర్ ఎకానమీ అనేది చాలా మెచ్యూర్ ఎకానమీ, రైట్? ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్.
సో వాళ్ళు ట్యాక్సెస్లోంచి మిగిలిని రెవెన్యూ సోర్సెస్ నుంచి తీసి ఒక రకమైన సోషల్ సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నారు, వెదర్ హెల్త్ పరంగానో లేకపోతే సోషల్ కమ్యూనిటీ సర్వీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ ఏబుల్ టు గివ్ అ సర్టన్ దిస్ థింగ్. ఎందుకంటే మళ్ళీ ఐల్ కమ్ బ్యాక్, మెచ్యూర్ ఎకానమీ, స్మాల్ పాపులేషన్, యాజ్ అ సైజ్ ఒక దేశం పరంగా ఏమో అది చాలా చిన్నది. సో కంట్రోల్ అయినా లేకపోతే ఒక రిఫార్మ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా వాళ్ళ పారామీటర్స్ వేరు. ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్ టు డూ ఇట్ దేర్. ఇప్పుడు మన మన ఊళ్ళో తీసుకోండి, ఒక గ్రామంలో ఒక ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక రూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అదే రూల్ ఒక సిటీలో ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కదండి. సో ఇట్ ఎవ్రీ ఆ డైనామిక్ వేరేగా ఉంటుంది. సో ఒక మెచ్యూర్ ఎకానమీని మనలాంటి ఒక ఇప్పుడు డెవలప్ అవుతున్న ఎకానమీని, ఇప్పుడు ఇలాగా ముందడుగు వేస్తున్న ఎకానమీని కంపేర్ చేయడం అనేది అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది మనం ఆలోచించాలి. ఏమీ తప్పులేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళతో ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇప్పుడు డెవలపింగ్ ఎకానమీస్తో మనల్ని మనం కంపేర్ చేసుకుంటేనే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఇలాగ వెళ్తే ఇలాగ వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇలాగ వెళ్తే అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది. కంపారిటివ్ స్టడీస్ ఎప్పుడు ఉంటూనే ఉండాలి, రైట్? అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన దేశానికి, మన యూనిక్ పాపులేషన్కి, మన కండిషన్కి ఏది కరెక్ట్ అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే, అంటే నాది ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ మీరు నొక్కేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది, ఓకే అది ఏదైనా కావచ్చు మంచి చెడు, అది జిఎస్టీ, ఐమ్ టాకింగ్ అబౌట్ మర్సెల్. ఎస్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింగపూర్లో ఇలాగుంది, సో మన దగ్గర మన దేశంలో ఎందుకు ఇలా లేదు అన్నది బేసిక్ కాంట్రవర్సీ పాయింట్ అనుకుంటా దాంట్లో. ఇప్పుడు కంపారిజన్ అనేది మనం చేసినప్పుడు రెండు ఈక్వల్ క్వాంటిటీస్ పెట్టి మనం కంపారిజన్ చేసుకుంటే దాంట్లో ఒక రిజల్ట్ వస్తుంది, ప్రొడక్టివిటీ వస్తుంది దాంట్లో. సింగపూర్ అనేది చాలా మెచ్యూర్ ఎకానమీ, జిఎస్టీ అనేది నాకు తెలిసి 15 ఏళ్ళ పైన అయ్యింది ఎస్టాబ్లిష్ అయ్యి. అండ్ అది మాత్రం కాకుండా సింగపూర్ ఏమో ఒక సిటీ స్టేట్, దాని డెమోగ్రాఫిక్ అయినా, సైజ్ అయినా, జియోగ్రాఫికలీ, పొలిటికలీ, ఎథనికలీ, ఎనీ విచ్ వే దాని దాని కంట్రోలబిలిటీ చాలా హై, దాని మేనేజబిలిటీ ఏమో చాలా హై. మన దేశంతో మీరు కంపేర్ చేశారంటే రెండింటికి సంబంధం లేదు, ఇట్స్ అ డిఫరెంట్, అది ఒక వేరే కేస్ స్టడీ, ఇది ఒక వేరే కేస్ స్టడీ. అలాగని చెప్పి అది మనకి ఇర్రెలవెంట్ అని నేను అన్నాను. ఎందుకంటే ప్రతి దేశంలో ట్యాక్స్ రిఫార్మ్ అనేది ఎవరు ఎలా చేశారు, అది ఎలా రిసీవ్ అయ్యింది, దాంట్లో మంచి చెడు ఏం జరిగింది, వాళ్ళు ఏమేమి ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు, ప్రతి ఒక్కటి ఒక కేస్ స్టడీగా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇవన్నీ మనం స్టడీ చేసుకుని మన దేశానికి, మన సిచ్యువేషన్కి ఏది కరెక్ట్ అన్నది మనం తీసుకుంటాం. అండ్ వీ బ్లెండ్ దట్, వీ మోల్డ్ దట్ టు అవర్ నీడ్స్. So that is how you would look at other situations. So aa vidhanga meer chusarante ippudu oka mature economy paiga mana deshaniki assal sambandham leni oka situation teesi manu ippudu compare chesi literally ninnakaaku monna sthapinchabadina ee GST ventane akkada 20 ellu paina establish aina oka welfare system, social welfare system equal ga undalante adi sadhyam kadu, ekkada sadhyam kadu, most advanced countries lo kuda sadhyam kadu. ఇప్పుడు ఫిన్లాండ్ లాంటి కంట్రీస్, యూరోపియన్, నార్త్ యూరోపియన్ కంట్రీస్ అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు సోషల్ వెల్ఫేర్లో. అది వాళ్ళు 20 ఇయర్స్ 30 ఇయర్స్గా వాళ్ళు వర్క్ చేస్తూ రావడం వల్ల ఇవాళ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్, ఎందుకంటే మన చేతిలో ఇప్పుడు టెక్నాలజీ ఉంది, డైనామిక్ పాపులేషన్ ఉంది, మంచి అవేర్ అలర్ట్ యూత్ ఉంది. సో మన పొటెన్షియల్ వాళ్ళు ప్రాబబ్లీ మిగిలిన దేశాలు సాధించడానికి 20-30 ఏళ్ళు పట్టిన చోట్ల మనకి డెఫినెట్గా దాంట్లో మినిమం అట్లీస్ట్ ఒక హాఫ్ ద టైం అయినా పడుతుంది, ఈవెన్ లెస్ దెన్ దట్ అవ్వచ్చు, కానీ టైం అనేది తప్పకుండా కావాలి మనకి. సో మెర్సెల్ టాపిక్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ టాపిక్ ముందు తీసుకెళ్లాలంటే కన్స్ట్రక్టివ్గా తీసుకెళ్లాలని నేను చెప్తాను. అది ఎలాగంటే, ఓకే ఇవి మా భయాలు, జిఎస్టీ అనేది ఏంటి, ఎలాగ రావాలి, దానికి ఏంటి టైం ఫ్రేమ్, క్లియర్గా ప్రతి ఒక్కరికి, నాట్ జస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పెట్టుకుని యూనో డ్రాయింగ్ రూమ్స్లో కూర్చొని డిస్కస్ చేసి ఒక ఎలీట్ కైండ్ ఆఫ్ పాపులేషన్ కాకుండా ప్రతి ఒక్కరికి ఆ జిఎస్టీ అనేది ఏంటని కూడా తెలియని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రతి లెవెల్లో రీచ్ అయ్యేటట్టు ఒక మెసేజింగ్ తప్పకుండా ఇవ్వాలి. అది ఐఎమ్ ష్యూర్ ఎనీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ విల్ డూ ఇట్, దట్ హ్యాస్ టు బీ డన్. ఎందుకంటే ఇలాంటి ఒక
ఫుల్ స్వీపింగ్ చేంజ్ అనేది వచ్చేటప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళాలి కూడా. నోబడీ షుడ్ బి లెఫ్ట్ అవుట్ అవేర్. సో ఫార్ దాట్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ కావాలి. సో అలాంటి ఒక నాలెడ్జ్ మనం ఇచ్చి ఇలాంటి ఓపెన్ డిబేట్స్కి ఒక హెల్తీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే అలాంటి డిబేట్ ఏమో ఇంక్లూజివ్గా అవుతుంది సొసైటీలో. ఎవరు ఎక్స్క్లూడ్ అయ్యి వీళ్ళకి సంబంధం లేదు లేకపోతే దే హావ్ బీన్ లెఫ్ట్ అవుట్ అన్న ఒక ఫీలింగ్ రాకుండా ఇంక్లూజివ్ డిబేట్ అవుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అని అంటే ఆ సినిమాలో విజయ్ అంటారు ఏంటి ప్రభా, లీడర్స్ ప్రైవేట్ హాస్పిటల్లో అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ బాగుపడతాయి అన్నది పాయింట్ రైజ్ చేస్తాడు. అంటే నేను అనేది ఏంటంటే అలాంటి అంత మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమాని ఎందుకంటే ఆపాల్సిన అవసరం ఏంటి అన్నది నేను ఇలా అదే నేను కూడా అన్నమాట అదే. ఎందుకంటే నాకు సినిమాలో కనిపించింది ఏంటంటే ఇలాంటి ఎమర్జెన్సీ మెడికల్ కేర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మెడికల్ హెల్త్ అవసరం కోసం కేర్ ఫెసిలిటీస్ ఆసుపత్రి అనండి డిస్పెన్సరీ అనండి డాక్టర్లు అనండి నర్సులు అనండి మందులు ప్రతి ఒక్కళ్ళ తలకు హక్కు. ఇది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. అది అందచేయడానికి మనం ఏం చేయగలుగుతాం? బట్ ఇది ప్యూర్లీ చూసే వాళ్ళకి పొలిటికల్ డ్రామా లాగానే కనబడింది మెర్సల్ విషయంలో. ప్రాబబ్లీ ఫస్ట్ గొంతెత్తిన వాళ్ళు ఆ విధంగా చూసుంటారు. వాళ్ళ వెనకాల మోటివేషన్ ఏంటి ఏ ఉద్దేశంతో అని ఉంటారు అన్నది అది దాని మీద నేను కమెంట్ చేయడం ఇష్టం లేదు నాకు. ఐ డోంట్ వాంట్ టు గురించి ఓన్లీ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడుతుంది, అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ పెద్ద ఎక్కడ మాట్లాడింది లేదు. ఎందుకంటే బీజేపీ తమిళనాడులో క్యాప్చర్ చేయబోతుందన్న ఆ భయం వలన లేకపోతే? మంచి క్వశ్చన్ కదా. యు షుడ్ లుక్ ఫర్ ఎన్ ఆన్సర్. అది మీరు చెప్పండి. అది మీకు ఆన్సర్ మీరు ఎలా వెతుకుతున్నారో నేను కూడా ఇప్పుడు వెళ్ళి ఆన్సర్ వెతుకుతాను. మీ వర్షన్ చెప్పండి. డెఫినెట్గా ఇప్పుడు ఒక పొలిటికల్ సిచ్యువేషన్ అనేది తమిళనాడులో మిగతా ప్రాంతాలకి తమిళనాడుకి ఎప్పుడు ఒక తేడా ఉంటూనే ఉంటుంది. త్రూ మెనీ ఇయర్స్ దట్ ఈస్ హ్యాపెండ్. ఫర్ ద ఫస్ట్ టైం ఆ బ్యాలెన్స్ ఇప్పుడు డిస్టర్బ్ అయ్యింది. సో ఆ డిస్టర్బెన్స్లో ఐ థింక్ మేబీ ఇన్సెక్యూరిటీస్ రావచ్చు, లేకపోతే కొత్త బ్యాలెన్సెస్ వెతుక్కోవడానికి మేబీ ఎఫర్ట్స్ జరుగుతూ ఉండొచ్చు. ఐ డోంట్ నో, లెట్ అస్ సీ. ఓకే, ఐమ్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఇంకా పొలిటికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ పర్సనల్గా వచ్చేదాము. మామూలుగా ఒక టీనేజ్ లవ్లో పడ్డప్పుడు మన టీనేజ్ లవర్స్తో మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ పొలిటికల్ మళ్ళీ వద్దాం, చాలా ఉన్నాయి. ఒక టీనేజ్ లవ్లో పడుతున్నప్పుడు మనం చెప్తుంటాం వాళ్ళకి, అరే ఇది ఇది లవ్ కాదురా, ఇది ఇన్ఫాక్చుయేషన్, జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు, పడేవాళ్ళు పడతారు, మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తారు. బట్ మీరు లైఫ్లో ఎన్నో ఆటపోట్లు చూసి జీవితం అంతా చదివి మీరు ఒక మనిషికి దగ్గరయ్యారు, కమల్ హాసన్ గారికి, అయినా కూడా భేదాభిప్రాయాలు వచ్చేసి పక్కకు జరిగారు. ఏంటి అంటే ఏమనుకోవాలి టీనేజ్ లవ్కి, దీని 50 ఏళ్ళ తర్వాత పడ్డ లవ్కి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదనా? లేదు, టీనేజ్ లవ్కి గ్రోనప్ లవ్కి విషయం కాదు, ఇది నా జర్నీ. నేను 16 ఇయర్స్కి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా చాలా షెల్టర్డ్గా పెరిగాను. ఇప్పుడు దాకా అంటే నాకు లిటరలీ మా ఇంటి తాలూకా 4 గోడలు. నేను అన్నాను కదా అమ్మ నాన్న అన్నయ్య నాకు ఒక పిల్లను నా పుస్తకాలు, ఇది తప్ప నాకు ప్రపంచం తెలియదు. నీకు ఫ్రెండ్స్ కావాలి, పిల్లలు ఇంకా ఆడుకోవడానికి పిల్లలు ఉండాలని చెప్పి మా నాన్నగారు మొత్తుకుని ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి అంతా తీసుకెళ్లేవాళ్ళు. ఆడికి వెళ్ళి అలా కూర్చునేవాళ్ళం అనమాట. కూర్చునే టైం అయిందా, టైం అయిందా, ఓకే వెళ్ళిపోవచ్చా పాపా, ఓకే వెళ్ళిపోదాం ఇంటికి, అయిపోయిందా టైం అని చెప్పి అడిగి, నాకు బాగా గుర్తుంది కూడా నాకు మైండ్లో, ఇంటికి వచ్చేసేవాళ్ళం అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ గ్రూ అప్. ఓకే, సో అలాగున్నప్పుడు అక్కడి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అదే షెల్టర్డ్ ఇది కంటిన్యూ అయింది. ఎందుకంటే అమ్మ లేకుండా నేను అడుగు పెట్టలే అక్కడ. అది వాళ్ళు నన్ను సఫికేట్ చేశారని కాదు, నేను కోరుకున్నాను. దట్ వాజ్ మై సపోర్ట్ సిస్టమ్. అది నా కంఫర్ట్, అది నా ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా కూడా అందుకు ఇప్పుడు దాకా నాకు ఇల్లు అనేది మీకు ఎక్కడుందని మీరు అడిగితే అది నా మనసులో ఉందని అంటాను. నేను నా కూతురు ఎక్కడుందో దట్ ఈస్ మై హోమ్ అంటాను, ప్రేమ ఎక్కడుందో దట్ ఈస్ మై హోమ్ అంటాను. సో ఇది అమ్మ కూడా ఉండింది కనుక ఐ వాజ్ ఫైన్. సో అదే షెల్టర్డ్ ఇది చాలా విధాలుగా కంటిన్యూ అయిందనమాట.
సో ఒక విధంగా మీరు చూసారంటే అమ్మ పోయిన తర్వాతే ఒక సింగిల్ మదర్గా చంటి పిల్లని చేతిలో పెట్టుకుని అమ్మ లాస్ట్ వైజ్ చేసేటప్పుడే నేను నిజంగా ఎదగడం మొదలుపెట్టాను. అప్పుడే అసలు లైఫ్ అంటే ఏంటి, మనుషులంటే ఎలాగుంటారు, ఒక మాట అనేటప్పుడు నిజంగా ఆ మాట ఆ అర్థంతోనే చెప్తున్నారా, లేకపోతే మనసులో వేరే అర్థం పెట్టుకుని వేరే విధంగా మాట్లాడుతున్నారా. ఇలాంటి ఇష్యూస్, బేసిక్ ఇష్యూస్ చాలామంది టీనేజ్ వచ్చే లోపల ఇవన్నీ బాగా గ్రహిస్తారు. అప్పుడు ఐ వాజ్ 30-31 ఇయర్స్ ఓల్డ్, అప్పుడు లైఫ్ ఏంటి, ప్రపంచం ఏంటి, మనుషులు ఎలాగుంటారు, బయట చూపించే ఫేసే అసలు నిజమైన పర్సనాలిటీయా, లేకపోతే బయట ఒక మొహం లోపల మొహం ఏంటి అన్నది అప్పుడు మొదలైంది. నాకు అవేర్నెస్సే అప్పుడు రావడం మొదలైంది, బికాజ్ ఐ వాజ్ ఫేసింగ్ ఎవ్రీబడి ఆన్ మై ఓన్ డైరెక్ట్గా. మధ్యలో అమ్మ అన్న ఒక బ్యారియర్ లేకుండా, ఒక బఫర్ లేకుండా డైరెక్ట్గా లైఫ్ అంటూ నేను అనుభవించడం మొదలుపెట్టింది అప్పుడే. సో ఇట్స్ బీన్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. ఇది దీంట్లో ఏమో మంచి వాళ్ళు చెడు వాళ్ళని నేను అంతవరకు నేను వెళ్ళను. మనకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, లేకపోతే మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాము దాని అది అర్థం చేసుకుని ఒక హార్మనీలో వెళ్ళే వాళ్ళ కాదా అన్నది అర్థం చేసుకోవడానికి నాకు ఇంత కాలం పట్టింది. ఐఎమ్ స్లో లెర్నర్, ఎందుకంటే నేను ఒక ఐడియలిస్ట్. సిచ్యువేషన్లోను, ప్రపంచంలోను, మనుషుల్లోను, రిలేషన్షిప్ అన్నిటిలోనూ పాజిటివ్గా ఆలోచించడం నాకు నా నేచర్. ఒక సిచ్యువేషన్లో మంచి లేకపోతే ఒక సంతోషం, ఒక ఆప్టిమిజం వదులుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ మీ టు గివ్ అప్ ఆన్ సంథింగ్. సో ఇదేమో పలానా ఒకళ్ళ మీద ఒక జడ్జ్మెంట్ వేస్తున్నాను అని కాదు, ఇట్స్ జస్ట్ టు యాక్సెప్ట్ దాట్ వీఆర్ ఫండమెంటలీ డిఫరెంట్ పీపుల్. ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమో నాకు వయసు అవ్వగా నా దారి ఇది, నేను ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అన్నది రాను నేను సెట్ అయ్యాను. చాలామంది 30 ఇయర్స్ వచ్చే లోపలే సెట్ అయిపోతారు, బికాజ్ దేవ్ సీన్ లైఫ్, దేవ్ సీన్ పీపుల్, దేవ్ బిన్ త్రూ అప్స్ అండ్ డౌన్స్, రిలేషన్షిప్స్ ఏంటి, మనుషులు ఏంటి అని తెలుసుకునే ఆ టైంకి సెట్ అయిపోతారు. నాకు సెట్ అవ్వడానికి ఇంత టైం అయింది. సో ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి వెన్ ఐ రియలైజ్ నో, దిస్ ఈజ్ నాట్ ద పాత్ దట్ ఈస్ రైట్ ఫర్ మీ. నేను కాంప్రమైజ్ లేకుండా, నాలో నేను కాంప్రమైజ్ అవ్వకుండా నా నేచర్, నా పర్సనాలిటీ, నా హోప్స్, నా ఫ్యూచర్, నా హూ ఐ యామ్ అన్నది ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా నేను బ్రతకాలంటే ఇలాగ నేను ఇండిపెండెంట్గా నా ఈ దారిలో నేను వెళ్ళాలన్నది నాకు క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత అది ఎలాగ డిగ్నిటీతోనూ గ్రేస్ఫుల్నెస్తోనూ ఎలాగ సాధించాలో నేను చేశాను. ఐ వాజ్ అప్ ఫ్రంట్, ఐ వాజ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఎవరు ప్రపంచం నన్ను తిరిగి ఒక ప్రశ్న అడిగే ముందరే నేనే ప్రపంచానికి తెలియజేశాను. అండ్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేశాను లిటరల్గా చూడాలంటే, ఒక విధంగా చూడాలంటే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ఇల్లు వెతికి తర్వాత మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి ఇది మన ఇల్లు అని చెప్పి ఇంకోటి ఇదే లైఫ్ అనేది ప్రారంభమైంది. అంటే మామూలుగా గతంలో జరిగిన తప్పులను వేరు చేసుకొని, తప్పు కాదండి, ఏది తప్పుగా నేను అనుకున్నాను నా లైఫ్లో ఇవాళ నేను మీ కళ్ళ ముందర ఉన్న ఈ గౌతమిగా నేను ఉన్నానంటే నా లైఫ్లో నేను అనుభవించిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ దీనికి కారణం. అది సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా, మంచి అయినా చెడైనా, బాధ కలిగించినా సంతోషం ఇచ్చినా కూడా ఐఎమ్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ మై డిసిషన్స్, ఆల్ మై ఎక్స్పీరియన్సెస్. నన్ను నేను మార్చను, ఐ లైక్ హూ ఐఎమ్. సో దేర్ ఫార్ నా దారి, నా జర్నీని నేను మార్చను. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఫుల్ ఆనెస్టీతో నా పట్ల, సిచ్యువేషన్ పట్ల, అందరి పట్ల నేను ఆనెస్టీతో బిహేవ్ చేశాను. నాకు ఆ టైంలో ఉన్న ఆ మెచ్యూరిటీ లెవెల్కి డిగ్నిటీను కైండ్నెస్తో బిహేవ్ చేశాను. సో ఐ వాంట్ చేంజ్ ఎనీథింగ్ అండ్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఇస్ అ మిస్టేక్. మీరు ట్వీట్ చేశారు కదా ఫస్ట్ టైం, మీరే మీ నుంచే తెలిసింది కదా, ప్రపంచం అందరికీ తెలిసింది మీ ట్వీట్ నుంచే కదా తెలిసింది. ట్వీట్ చేసి బ్లాగ్ లెటర్ అంటే ఆ క్షణం ఏదో అనుకోకుండా అలా ఏదో ఆలోచించడం అలా పెట్టేశారని ఎవరు అనుకోరు అది. అంటే ఆ పెట్టే ముందు కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు డెఫినెట్గా మీ మనసులో
చాలా మదన జరిగి ఉంటుంది. అదంతా నేను కూర్చుని ఫేస్ టు ఫేస్ కూర్చుని ఇది నా మనసులో ఉన్న విషయం చెప్పి డిస్కస్ చేసి నా నిర్ణయం తెలియచేసే ముందరే అయిపోయింది అది. ఎందుకంటే నా మైండ్లో నా మనసులో అంత క్లారిటీ లేకుండా ఇంత స్టెప్ ఇన్ని స్టెప్స్ ఇంత డిసిషన్ నేను తీసుకుని ఉండేదాన్ని కాదు. చెప్పాను కదండి, ఒక నిర్ణయానికి రావడానికి కొన్ని విషయాల మీద నా అభిప్రాయం మార్చుకోవడానికి, మనసు మార్చుకోవడానికి, కొన్ని విషయాలు ఒప్పుకోవడానికి, తెలుసుకోవడానికి టైం పడుతుంది నాకు. అంత ఈజీగా వదిలేను నేను. టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ. అదండి, ఆ ట్వీట్ పెట్టడానికి ముందు మీ మనసులో జరిగిన ఆ స్ట్రగుల్ ఏంటి అంటున్నాను. ఒక్కసారి నేను ఇది నా దారి, ఇవే నా నిర్ణయాలు, ఇలా తీసుకుంటేనే నా లైఫ్కి నేను న్యాయం చేస్తాను, నా బిడ్డకి నేను ఒక మంచి తల్లిగా ఉండగలుగుతాను అన్నది డిసైడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది ఈ తర్వాత ఇది జరగాలి, ఆ తర్వాత అది జరగాలి, ఆ తర్వాత అది జరగాలి. ఆ తర్వాత నేను కూర్చుని సెంటిమెంట్లో మునిగిపోయి కరిగిపోయి దట్స్ నో పాయింట్. అదంతా ముందరైపోయింది, అది చాలా కాలంగా అవుతూనే ఉండింది. సో బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని అనుకున్నప్పుడు మనం లైఫ్ లాంగ్ అని అనుకున్నాం, ఒక ఇది మనం అనుకున్నట్టు జరగకపోయేటప్పటికి ఆ దారిలో వెళ్ళకపోయేటప్పటికి తప్పకుండా బాధ కలుగుతుంది, ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. బట్ ఐ కెన్ టాక్ ఓన్లీ అబౌట్ మై సెల్ఫ్. మామూలుగా ఒక గొప్ప నటుడు ఉన్నతమైన క్యారెక్టర్లు వేస్తే నటుడు, నటుడికి ఉన్నతమైన క్యారెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు, ఈ స్టేట్మెంట్ని మీరు ఒప్పుకుంటారా? ప్రొఫెషనల్గా నటుడు మాత్రం కాదు, ప్రొఫెషనల్గా చేసే ఉద్యోగం లేకపోతే చేసే ఫాలో అయ్యే ఒక ప్రొఫెషన్ ఎంత అద్భుతంగా చేసినా కూడా దానికి వాళ్ళ ఇన్నేట్ పర్సనాలిటీకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఆ సక్సెస్, ఆ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ పొందడానికి కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉండాలి, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఒక పట్టుదల, ఆ తర్వాత సాధించాలన్న ఒక వెర్రి, ఒక ఒక ఆక్రోషన్ అంటారు చూడండి, అది ఉండాలి. సో దేర్ ఆర్ డిఫరెంట్ క్వాలిటీస్ దట్ ఆర్ నీడెడ్ టు బీ సక్సెస్ఫుల్. ఒక అనాలిసిస్ ఉండాలి, ఒక టాలెంట్, అవన్నీ ఉండాలి. కానీ ఒక మంచి మనిషిగా ఉండడానికి మోర్ దెన్ ఇలాంటి టాక్టికల్ క్వాలిటీస్ కన్నా ఆ పర్సనాలిటీ, ఆ నేచర్ వేరు. అన్నీ కలిసి వస్తే ఇంకా నెక్స్ట్ ఎత్తుకు వెళ్ళచ్చు మనిషి. కానీ కలిసి రాకపోయినా కూడా సక్సెస్ఫుల్గా ఉండొచ్చు, సూపర్ సక్సెస్ఫుల్గా ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ రియలీ కనెక్టెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే నాకు వ్యక్తిగతంగా నేను నా సక్సెస్ని ఎలా కొలుస్తాను నేను, టు మీ వాట్ ఈస్ సక్సెస్ ఇన్ మై ఐస్, ఫర్ యూ వాట్ ఈస్ సక్సెస్ ఇన్ యువర్ ఐస్, ఫర్ హిమ్ వాట్ ఈస్ సక్సెస్ ఇన్ హిస్ ఐస్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం, వాళ్ళ మెంటాలిటీ ప్రకారం డిసైడ్ చేసుకోవాల్సింది. ఫస్ట్ టైం మీరు అంటే కమలాసన్ గారి మీద మీకు ప్రేమ అంటారో దాన్ని ఏమంటారో, అది పుట్టడానికి ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది? ఐ హవ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండి, యాజ్ అ క్రియేటివ్ పర్సన్. సో ఆ అభిమానం అలాగా బిల్డ్ అయింది. అండ్ ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది కదా? నో, ఇట్ వాస్ అ గ్రాడ్యువల్ థింగ్. ఇట్స్ అ గ్రాడ్యువల్ థింగ్. దాన్ని పర్టికులర్గా ఏం చెప్పలేరు, ఇన్సిడెంట్ మోర్, ఐ థింక్ అది మోర్ ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ మీద మొదలయ్యి బిల్డ్ అయ్యి, ఇట్ వాజ్ అ మోర్ మెచ్యూర్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే ఓకే. మీరు ప్రతి ఇంటర్వ్యూలో అది దాటేస్తున్నారు, ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో దాన్ని కొట్టేస్తున్నారు, చైల్డ్ ఇష్యూ అది అంటున్నారు. మీ మెయిన్ విడిపోవడానికి కారణము శృతి హాసన్ అని ప్రతి దాంట్లో అంటుంటే మీరు చైల్డ్ ఇష్యూ అంటున్నారు, బట్ మీ తమిళ ఇండస్ట్రీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అందరూ అదే రీజన్ అని పర్టికులర్గా చెప్తున్నారు. ఇప్పటికీ ఏమన్నా ఇక్కడ ఓపెన్ అవుతారు? చాలా సింపుల్ అండి, నేను ఒక అడల్ట్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా లైఫ్లో నేను తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్కి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఏ ఒక్క డెసిషన్ కూడా నేను రిగ్రెట్ చేయను. దానికోసం నేను ఎంత బాధపడినా, ఎంత కష్టపడినా కూడా నేను ఏమీ రిగ్రెట్ చేయను. బికాజ్ ఇట్ ఈస్ హూ ఐ యామ్. ఇట్ ఈస్ హూ ఐ యామ్ కన్నా ఎక్కువ నా నిర్ణయాలకి నేను బాధ్యత తీసుకుంటాను. నేను
సో చేయాలన్నా చేయకూడదన్నా లేకపోతే చేస్తున్న విషయం ఆపాలన్నా ఆపిన విషయం కంటిన్యూ చేయాలన్నా అన్నీ నా బాధ్యత. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఎస్ ఆర్ నో అనకపోతే అది జరగదు. అది సో ఒక అడల్ట్ ఒక గ్రోనప్ మెచ్యూర్ రిలేషన్షిప్ మొదలవడానికి ఆగడానికి బాధ్యత ఒక మూడో మనిషి మీద పెడితే ఆ రిలేషన్షిప్లో వాల్యూ ఏంటండి? అండ్ ఐ నో ఐ హ్యాడ్ వాల్యూ ఇన్ మై రిలేషన్షిప్. సో నా వరకు నా డిసిషన్ నాది. ఓకే, నోబడి ఎల్స్ హ్యాడ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. అండ్ శృతి హాసన్ చిన్నప్పటి నుంచి మీరే పెంచారని విన్నాను, నిజమా? చిన్నప్పుడు కాదు, వెన్ ఐ గాట్ టు నో హర్ షీ వాజ్ ఆల్రెడీ మేబీ అబౌట్ ఒక 17-18 మేబీ అట్ దట్ ఏజ్. ఓకే, సో తను అప్పుడే కాలేజ్ ఫినిష్ అయ్యి మ్యూజిక్ కాలేజ్కి ఎల్ఏకి వెళ్ళే ఆ స్టేజ్లోనే పరిచయం అయింది. అప్పుడే నా క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా పూర్తయ్యి లాస్ట్ రేడియేషన్ జరుగుతుంది. సో 45 సైకిల్స్ ఆఫ్ రేడియేషన్స్ అయ్యాయి. సో 45 సైకిల్స్ అయిన తర్వాత 2 డేస్ వెయిట్ చేసి ఫ్లైట్ ఎక్కి తను తీసుకెళ్ళి, ఎందుకంటే నాకు యూఎస్ అలవాటు, చాలా టైం స్పెండ్ చేసేదాన్ని అక్కడ. సో తను తీసుకెళ్ళి కాలేజ్లో సెటిల్ అయ్యి ఫస్ట్ టైం మై లైఫ్ ఓన్లీ టైం మై లైఫ్ వీల్ చైర్లో వెళ్ళాను ఎయిర్పోర్ట్లో. నడిచే ఓపిక లేదు ఇంకా, ఇంకా కీమో సైడ్ ఎఫెక్ట్స్ అది చూస్తే తెలిసిపోతుంది క్యాన్సర్ పేషెంట్ అని. సో అది ఓన్లీ టైం మై లైఫ్ నేను ఎప్పుడు వీల్ చైర్లో వెళ్ళాను. సో వెళ్ళి తను అక్కడ సెటిల్ చేసి అడ్మిషన్ తనే సంపాదించింది. సెటిల్ చేసి ఇల్లు వెతికి అంతా సెటప్ చేసి అంతా చేసి వచ్చాను. ఓకే, ఇది శృతి హాసన్ విషయం పక్కన పెడితే నాకు పర్ఫెక్ట్గా తెలిసిన రీజన్ గౌతమి అండ్ కమల్ హాసన్ గారు ఎందుకు విడిపోయారు అన్న దానికి నాకు తెలిసిన చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే, కమల్ హాసన్ గారిని ఒక హీరోయిన్ క్లోజ్గా మూవ్ అవ్వడం గౌతమి చూశారు, అప్పటి నుంచి స్టార్ట్ అయింది విషయం అన్నది. యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఇందా ఇంతకు ముందర మీరు అడిగారు శృతి కారణమా అని మీరు అడిగారు, అలాగా తప్పకుండా. ఐ మీన్ లెట్స్ ఫేస్ ఫ్యాక్ట్స్, ఇది చాలా సెన్సేషనల్ రిలేషన్షిప్, చాలా సెన్సేషనల్ బ్రేకప్. అసలు దీని గురించి మాట్లాడడం వాళ్ళు అంటూ లేరు, స్పెక్యులేట్ చేయని వాళ్ళు అంటూ లేరు. సో ఇలాంటి థియరీస్ బోల్డ్ వస్తాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళు వేరే విధంగా బిహేవ్ చేయడం వల్ల లేకపోతే ఇంకెవరన్నా దాంట్లో ఎంటర్ అవ్వడం వల్ల నేను ఈ డిసిషన్ తీసుకున్నానంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రైట్. మళ్ళీ నేను అదే, నేను ఇందాక అన్న టాపిక్కి వస్తాను. మూడో మనిషికి ఈ రిలేషన్షిప్లో మనం ఎప్పుడు బాధ్యత, ఎప్పుడు అలాంటి ఒక స్టాండింగ్ మనం ఇస్తామో, ఇంపార్టెన్స్ ఇస్తామో, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ రిలేషన్షిప్ అట్ ఆల్. అర్థమైందా? ఓకే, వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ బి ఎనీబడి ఆర్ ఎనీథింగ్ ఆల్సో, డజంట్ మ్యాటర్. సో అది కరెక్ట్ కాదంటారు? కరెక్ట్ ఆర్ నాట్ ఇట్స్ నాట్ రెలవెంట్ టు మీ అంటున్నాను. మనుషులు మారిన తర్వాత మారారండి, కలిసి ప్యారలల్ లైన్స్లో వెళ్ళాల్సిన ఇద్దరు, ప్యారలల్ లైన్స్ కాదు ఒకే లైన్లో వెళ్ళాల్సిన ఇద్దరు ప్యారలల్ లైన్స్లో వెళ్ళారు. ఆ ప్యారలల్ లైన్స్ ప్యారలల్ నుంచి మారి డైవర్జింగ్ వెళ్ళారు. అలా వెళ్తున్నప్పుడు దట్స్ ఇస్ ఎ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ఎందుకంటే ఇది టైం పాస్ కోసం తీసుకున్న డెసిషన్ కాదు, లైట్గా తీసుకున్న ఒక రిలేషన్షిప్ కాదు. సో దట్ ఈస్ ఐఎమ్ పేయింగ్ ప్రైస్ ఫర్ దట్ అన్హ్యాపీనెస్కి నేను ఒక భారాన్ని మోస్తున్నాను. అలా మోయడం వల్ల నిండుగా బ్రతకలేకపోతున్నాను. ఉంటుంది కదా గుండెల మీద ఒక బాధ ఉన్నప్పుడు నిండుగా ఊపిరి పీల్చడము, లేకపోతే నవ్వడము, ప్రపంచాన్ని చూడడము, కళ్ళు తెరిచి అనుభవించడం జరగదు. అలా చేయపోయేటప్పటికీ నేను ముగ్గురికి ద్రోహం చేస్తున్నాను. ఒకటి, బై నాట్ బీయింగ్ అ ఫుల్ పర్సన్ నా కూతురికి నేను ద్రోహం చేస్తున్నాను. ఎందుకంటే ఇదే ప్రపంచం, ఇలాగే బ్రతకాలి, సగం సగంగా బ్రతకాలి, ఇదే అడ్జస్ట్ అయిపో, కాంప్రమైజ్ అయిపో అన్న ఒక ఘోరమైన విషయం నేను నేర్పిస్తున్నాను బై మై ఎగ్జాంపుల్. ఓకే, దట్స్ హారబుల్ థింగ్. నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. నేను ఎంత సంతోషంగా ఎంత నిండుగా బ్రతకగలుగుతానో అంత నిండుగా బ్రతకకుండా నన్ను నేనే హ్యాండిక్యాప్ చేసుకుంటున్నాను. అండ్ నన్ను నిజంగా మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్స్లో అలా పట్టుకుని నిలబెట్టినది ఏంటంటే మా అమ్మ గుర్తొచ్చేది.
నేను ఇవాళ నా లైఫ్ని తలుచుకొని ఇంత కాంప్రమైజ్ అయ్యి ఇంత కుంగిపోయి ఇంత బాధపడాల్సిన ఒక సిచ్యువేషన్ రావడం కోసం కాదు మా అమ్మ నన్ను కని పెంచి ఇంత కష్టపడి ఇంత ఇది దాకా చేర్చింది అన్నది. ఇట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గ్లోరిఫై హర్ లైఫ్, ఇఫ్ హర్ లైఫ్ హ్యాస్ మీనింగ్, ఐ హ్యావ్ టు లివ్ మై లైఫ్ ఫుల్లీ. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? మా అమ్మ బ్రతుక్కి అర్థం రావాలి, ఒక నిండుతనం రావాలంటే నేను నా లైఫ్ నిండుగా బ్రతకాలి. అందుకే తను అన్ని పాటలు పడింది. అండ్ హర్ థాట్, హర్ ఎవ్రీథింగ్ వాజ్ ఫర్ దాట్. సో మూడు విధాలుగా నన్ను సరైన దారిలో తీసుకెళ్ళాయి ఈ మూడు కారణాలు. సో ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ ఇది దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ థింగ్ టు డూ అనేది తెలిసిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఆ టైంలో మీరు కాంప్రమైజ్ అవుతారా, కంటిన్యూ అవుతారా, లేకపోతే వేరే రకమైన డెసిషన్ తీసుకుంటారా, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎంత డిగ్నిటీతో మిమ్మల్ని మీరు కండక్ట్ చేసుకుంటారు, ఇవన్నీ చాలా ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిఫైనింగ్ హూ యు ఆర్. అండ్ నేను చెప్పాను కదా మీతో, నేను యాజ్ ఐ యామ్ టుడే ఐ లైక్ మైసెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మైసెల్ఫ్, ఎందుకంటే నా బ్యాటిల్స్ నాకు తెలుసు. పర్ఫెక్ట్ అని అన్ను నేను, అన్ని ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నేను చేయగలిగిన అంతా చేశానా, సూపర్గా చేశానా, నంబర్ వన్ విక్టర్గా నిలబడ్డానా? నో, డెఫినెట్లీ నాట్. నా అప్స్ అండ్ డౌన్స్ ఏంటనేది ప్రపంచం అందరికీ తెలుసు. బట్ ఐ నో ద సిన్సియారిటీ అండ్ ద ఎఫర్ట్ ఐ పుట్ ఇన్ టు ఇట్, ఐ నో ది ఆనెస్టీ ఐ పుట్ ఇన్ టు ఇట్. సో అండ్ స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను ఆ ప్రోగ్రెస్ నాకు చాలా ఇంపార్టెంట్. సో కమల్ గారి దగ్గరికి రాకముందు బిఫోర్ మీరు రియలైజ్ అవ్వలేదా ఆ పాప విషయంలో? ఇట్ వాజ్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండి, ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ దే టు డిఫరెంట్ పీపుల్ ఆల్ టుగెదర్. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన కామెంట్ ని మీరు యాక్సెప్ట్ చేశారా చేయనట్ట కమల్ గారి విషయంలో? అమ్మాయి వేరే, ఇట్స్ ఇర్రెలెవెంట్ టు మీ. ఓకే, కారణం కాకపోతే ఇంకో కారణం, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, ఐ ఇట్స్ నాట్ రెలెవెంట్ టు మీ. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనుషులు మారారు. మారంటే ఈవెన్ ప్రాబ్లీ నేను మానట్టు కూడా మీరు అనుకోవచ్చు, డజంట్ మ్యాటర్. అదొక కారణమైందా కాలేదా అన్నది అది ఆ హీరోయిన్ విషయం. మీరు ఏ కారణాల వల్ల మీరు మారుతారో అది మీ బాధ్యత, నేను ఏ కారణాల వల్ల నేను మారుతానో అది నా బాధ్యత. యు అండర్స్టాండ్? మూడో మనిషికి లేకపోతే మూడో సిచ్యువేషన్కో లేకపోతే మూడో ఇన్సిడెంట్కో నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. సో అందువల్ల పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ దే వాంట్. అంటే ఊహ తెలిసిన ఎవరైనా కూడా కమల్ హాసన్ లాంటి నటుడుకి వేరే అమ్మాయి, ఇంకో అమ్మాయి జీవితంలో రాదని అమాయకంగా గౌతమ్ ఇలా నమ్మింది. అదే చెప్తున్నానండి, ఇట్స్ నాట్ ఇంకో అమ్మాయి వస్తుందా రాదని కాదు, ఇప్పుడు కూడా వచ్చిందా రాదని కూడా నేను ఆ టాపిక్ ఎత్తట్లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వి వెంట్ ఆన్ వేరే డిఫరెంట్ పాత్స్, మా గ్రోత్ ప్యాటర్న్స్ వేరే దారిలో వెళ్ళాయి. ఓకే, ఓకే. ఆ డైవర్జెన్స్ ఏమో నేను భరించలేకపోయాను అండ్ ఐ డిడ్ంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఆ కాంప్రమైజ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాతో నేను కాంప్రమైజ్ చేసుకున్నానంటే ఇంకా ఎలా బ్రతుకుతాను, దేనికోసం బ్రతుకుతాను? సో దాట్స్ ఇట్. కారణాలు ఎన్నైనా అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇట్స్ ఇర్రెలెవెంట్. ఓకే, ఓకే. అండ్ నేను వికీపీడియాలో చూశాను మీరు మీ ఫాదర్కి ఫోర్త్ వైఫ్ డాటర్ అని దాంట్లో ఉంది, ఇస్ ఇట్ ట్రూ? నో, వాట్ నాన్సెన్స్, నో వే. అవునా? హైమ గారు ఉందా లేదా వికీలో? వికీపీడియాలో నా పేరు స్పెల్లింగ్ సార్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ సార్ లేదు, నేను పుట్టిన ఊరు సార్ లేదు. శేషగిరిరావు గారు అని ఉంది, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్గా ఉంది దాంట్లో. మీరు ఒకసారి చూడండి, మీకు చూడలేదు. అది మానేస్తాను, ఎప్పుడో చూడడం మానేస్తాను. నా పేరు స్పెల్లింగ్ మార్చడానికి ఇప్పుడు సడన్గా భవానీ అని ఎవరో మధ్యలో పెట్టారు. నా ఆ వికీపీడియా పేజ్ చదివి అందరూ నన్ను గౌతమి భవానీ తాడిమల్ల అని అంటున్నారు. ఈ భవానీ ఎవరో నాకు తెలియదు ఏంటంటే, వికీపీడియాలో చదివాను అంటున్నారు. సో ప్లీజ్, ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైమ్ ఆన్ దట్. రైట్. శృతి హాసన్కి సుబ్బలక్ష్మి రిలేషన్ ఎలా ఉండేది అప్పట్లో, ఇప్పుడు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
వెరీ ఫైన్, దే నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్, ఆల్వేస్ శృతి అక్క అండ్ అక్షు అక్క. అండ్ ఇప్పుడు పెద్దగా కాంటాక్ట్ లేదు, ఆనెస్ట్గా చెప్పాలంటే తన లైఫ్ వేరు, తన కెరియరు, యాక్చువల్లీ తన షూటింగ్ కెరియర్ మొదలైనప్పటి నుంచి తను మూవ్ అవుట్ అయిపోయింది, బాంబే వెళ్ళింది, తన లైఫ్ వేరు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది బట్ పెద్ద కాంటాక్ట్. ఏ పాయింట్లో కూడా ఈ విషయంలో సఫర్ అవ్వలేదా, అయ్యిందా అయితే ఎంత? ఎవరు? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి నా సఫరింగ్ చూసి ఎఫెక్ట్ అయింది అండ్ అదే నన్ను మళ్ళీ బాగా తరివింది కూడా. ఎందుకంటే నేను స్టేబుల్ అవ్వాలి, నేను సంతోషంగా కామ్గా పీస్ఫుల్గా ఉండాలి, అప్పుడే తను కామ్గా ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే మేమిద్దరం ఎంత ముడిపడి ఉన్నాం అన్నది నాకు బాగా తెలుసు. సో ఐ హ్యావ్ టు బి హ్యాపీ ఇఫ్ ఐ వాంట్ హర్ టు బి హ్యాపీ. సో అదర్ దెన్ దట్ షీ వాస్ ఫైన్. చాలా సెటిల్డ్, వెరీ సెన్సిబుల్ చైల్డ్ అండి తను. అనాలిసిస్ అసలు నిజంగా నాకే, అయ్యో నాకు ఈ పాటి కామన్ సెన్స్ లేదు, నాకు ఈ పాటి అనాలిసిస్ కేపబిలిటీ లేదని నేనే సిగ్గుపడతాను అప్పుడప్పుడు. చక్కగా అర్థం చేసుకుని చక్కగా చెప్తుంది తను. సో షీఈస్ ఫైన్ దట్ వే, ఓన్లీ నా అన్హ్యాపీనెస్ తను చూడలేకపోయింది అంతే. కమల్ హాసన్ గారి తన రిలేషన్ ఎలా ఉంటుంది తన అంటే అప్పుడు? దే వర్ ఫైన్ స్టిల్. అదే సైడ్ ఇప్పుడు మోర్ దెన్ 1 ఇయర్ మూవ్ అవుట్ అయినప్పటి నుంచి ఏం కాంటాక్ట్ లేదు, అసలు కాంటాక్ట్ లేదు, బట్ దే వర్ ఫైన్. ఒక మహా అంటే ఇంకో 5 ఇయర్స్ తర్వాత ఇండియాలో నాకు తెలిసి పెళ్ళి అనే పదం వినపడదేమో అనిపిస్తుంది. అందరూ లివింగ్ రిలేషన్స్ మీకే మోర్ చూపిస్తున్నారు. ఇది సొసైటీకి ఎంతవరకు నష్టమా, అసలు నష్టమా కాదా? చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు మీరు. ఐ డోంట్ థింక్ మ్యారేజ్ అన్నది అంత తొందరగా ఇరాడికేట్ అవ్వదు. అసలు అది ఇరాడికేటే అవ్వదు, ఎందుకంటే అది ఒక జస్ట్ ఒక సోషల్ అరేంజ్మెంట్ కన్నా ఎక్కువ చాలా ట్రెడిషన్స్లోనూ చాలా అందమైన అర్థాలతో ముడిపడి ఉన్నది అది. ఐ హావ్ నథింగ్ అగేన్స్ట్ మ్యారేజ్. వాట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇస్ పీపుల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అనేది చాలా చక్కనైన ఒక బంధం, ఒక కమిట్మెంట్. దానికోసం ఈ రిచువల్స్ కావాలా? ఒక్కొక్క రిచువల్కి ఒక అర్థం ఉంటుంది. మీరు వెళ్ళారంటే, డీప్గా వెళ్ళే ఆలోచించారంటే, అనలైజ్ చేశారంటే, ప్రతి ఒక్క అడుగు అడుగుకి ఒక్కొక్క స్టెప్కి ఒక అర్థం ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు 3-4 జనరేషన్స్ బ్యాక్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, ప్రాబ్లీ మిలేనియా నుంచి అది డెవలప్ అయ్యి వచ్చేది. చాలా విజ్డమ్ ఉంటుంది దాంట్లో. నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఒకటి చేస్తున్నప్పుడు ఇద్దరు వైపుల నుంచి ఉండాలి ఆ కమిట్మెంట్. ఆ తర్వాత మీరు ఎన్ని కాగితాలు మీరు సంతకం పెట్టినా, ఎన్ని తాళిబొట్లు తగిలించుకుని, ఎన్ని ఉంగరాలు తగిలించుకున్నా కూడా మనసులో ఆ కమిట్మెంట్ లేనప్పుడు దీనికి అర్థం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ సొసైటీ కోసం లీగల్గా ముడిపడి ఉన్న ఈ రిలేషన్షిప్స్ చాలా వరకు బంధించడానికి, ఎక్స్ప్లోయిట్ చేయడానికి ఒక మార్గం అవుతుంది. దట్ ఈస్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్. ఆడవాళ్ళు మాత్రం చెప్పట్లేదు, మగవాళ్ళు కూడా దీంట్లో పడి చిక్కుకుని టార్చర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. సో అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అన్నది మళ్ళీ మనం మొదటికి వెళ్ళి మనం మీనింగ్ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. మనకి ఆ ఒక్కళ్ళనొక్కళ్ళని చూసి నీతో నా లైఫ్ నేను కలిపి మనం ఇద్దరం కలిసి నడవాలి అన్న ఒక ఇది. కలిసి నడవడం అంటే దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి, అవన్నీ కలిసి మనం చేస్తాం. అలా కలిసి నడవడానికి ఇప్పుడు ఒక రూమ్లో రూమ్మేట్స్ ఉంటేనే ఒక 5 రోజుల తర్వాత ఒకళ్ళొకళ్ళ మొహాలు చూడడానికి చిరాకు పడతాం. అలాగే లైఫ్ లాంగ్ వెళ్ళాలంటే ఎంతో అడ్జస్ట్మెంట్, ఎంతో అండర్స్టాండింగ్, ఎంతో ప్రేమ, ఎంతో రెస్పెక్ట్ ఉండాలి. సో దెర్ ఆర్ వేస్ ఆఫ్ మెయింటైనింగ్ దట్ మ్యూచువల్ రెస్పెక్ట్. సో ఇది మనం చాలా డెలిబరేట్గా ఆలోచించి అర్థం చేసుకుని కమిట్ అవ్వాలి దానికి. సో దట్ ఈస్ మై ఓన్లీ కంప్లైంట్ విత్ దట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రెడిషన్. మరి అంత గొప్ప ట్రెడిషన్ అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు కమల్ హాసన్ గారు మీరు అంటే ఏ పాయింట్? ఇట్ షుడ్ బి మ్యూచువల్ అండి. ఇట్ షుడ్ బి మ్యూచువల్. ఆ పాయింట్ ఏ పాయింట్ కూడా అనుకోలేదు పెళ్ళి అన్న టాపిక్. ఐ వాస్ నాట్ కీన్ ఆన్ డూయింగ్ దట్. ఇప్పుడే అలా అప్పుడే సమ్ టైమ్ బిఫోర్ దట్ ఐ హడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో అప్పుడే నాకు అర్థమైందనమాట. ఇప్పుడు మ్యారేజ్ అన్నదానికి అర్థం ఉండాలంటే ఆ కమిట్మెంట్కి, ఆ బంధానికి అర్థం ఉండాలి, ఇద్దరికీ ఆ రిలేషన్షిప్లో ఉండాలి అన్న ఒక కమిట్మెంట్ ఉండాలి. 13 సంవత్సరాలు జర్నీ చేసినప్పుడు లేదని ఎలా అనుకుంటాం? రాను రాను, యూ కెన్ సీ పట్టాలు అలా డైవర్జ్ అవుతుంది, కనిపిస్తుంది.
ఇది కూడా మీరు 13 ఏళ్ళు అంటున్నారు, ఎన్నేళ్ళుగా అది చూసి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేసి అట్ వాట్ స్టేజ్ ఓకే ఇంకా వేరే దారి లేదు దిస్ ఇస్ ఇట్ అని అక్సెప్ట్ చేయడానికి ఎంతకాలం పట్టుంటుంది నాకు? మీరే 13 ఏళ్ళు అంటున్నారు, ఆ 13 ఏళ్ళ ఎన్నేళ్ళు ఇలాగ నేను గడుపుంటాను ఆలోచించండి. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ అబౌట్ కమల్ సార్. సారికా గారు అండ్ మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా? లేదండి, వర్క్ చేసేటప్పుడే ముందర, నాట్ ఆఫ్టర్ దట్. ఇంకొకటి, ఇప్పుడు ప్రెసెంట్ గౌతమ్ గారి ఫ్యామిలీ ఏంటి అసలు తెలియదు, దాని గురించి చెప్పండి. సుబ్బలక్ష్మి అన్నయ్య, వదినా, మై నీసెస్, మా చెల్లెలు, మా పిన్ని గారు, అంకులు, నేను మనసు ఇచ్చిన ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ. ఓకే, బ్లడ్ రిలేషన్షిప్ ఉందా లేదా అన్నది నాకు అనవసరం. నాకు బ్లడ్ రిలేషన్షిప్ కన్నా మనసులో ఎంత రిలేషన్షిప్ ఉన్నది ఇంపార్టెంట్. హౌ మచ్ లవ్, హౌ మచ్ కేరింగ్, హౌ మచ్ సపోర్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్ దేర్ అన్నది ఇంపార్టెంట్ నాకు. మీకు ఒక అవసరం ఉందా నేను నిలబడతాను, నాకు అవసరం ఉందా మీరు నిలబడాలి నా కోసం. సో అది మ్యూచువల్గా అండ్ విదౌట్ క్వశ్చన్, విదౌట్ కండిషన్. ఓకే, సో దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. మీ మీకు ఇండస్ట్రీలో ఎవరైనా చాలా ఆప్త మిత్రులు ఉన్నారా? ఎప్పుడైనా ఐఎమ్ రెడీ అన్నట్టు గౌతమి కోసం నేను ఏదైనా చేయగలను ఎనీ టైం అన్న అన్న వాళ్ళు నా కోసం చేయడం గురించి నాకు తెలియదు, కానీ నాకు పెద్దగా యాక్చువల్లీ ఫ్రెండ్షిప్, ఒక సోషల్ సర్కిల్ అంటూ ఎప్పుడూ లేదు నాకు. ఓకే, అది చెప్పాను కదండి, చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు అది. అసలు ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తారు ఫ్రెండ్స్తో అన్నట్టు అలా ఉంటానన్నమాట. అసలు ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అసలు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారంటే దానికి కారణం సుబ్బలక్ష్మి. బికాజ్ సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు ఐ రియలైజ్డ్ ఓకే ఈ పిల్లకైనా ఫ్రెండ్స్ కావాలి. పిల్లకి ఫ్రెండ్స్ కావాలంటే మిగతా పిల్లలు ఉత్తనే రారు కదా. సో ఐ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ దేర్ పేరెంట్స్ సో దట్ మై డాటర్ విల్ హ్యావ్ ఫ్రెండ్స్ అని చెప్పి అప్పుడు నేర్చుకున్నాను ఎలా ఫ్రెండ్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా రిలేషన్షిప్ బిల్డప్ అవ్వాలనేది. ఐ లెర్న్ టు మేక్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ 30 ఇయర్స్. సో డైలీ ఏంటి మీ కార్యక్రమాలు ఏంటి, అంత ఫ్రెండ్స్ లేరు అంటున్నారు అంటారు ఎలా? నో ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఐ హావ్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఐ వర్క్ విత్. ఎలా ఉండేది రోజు షూటింగ్ కాకుండా, షూటింగ్స్ అదర్ దెన్ షూటింగ్స్ వర్క్ చేసేటప్పుడా? వర్క్ చేసేటప్పుడు షూటింగ్ లేకుండా ఉన్నాను నేను. ఒక ఏడాదికి మినిమం 12-13 సినిమాలు చేసేదాన్ని లీడ్ రోల్స్లో, హీరోయిన్గా, 5 languages. సో అంత వర్క్ చేస్తున్నామంటే నాకు సెట్ తప్ప ఏం అనిపించదు. ఇంట్లో వచ్చి మేకప్ తుడుచుకుని పడుకున్నానంటే మేబీ మ్యాక్సిమం 2 hours ఎవ్రీ డే. మళ్ళీ లేచి గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, గో ఫర్ షూటింగ్, ఒక సెట్ నుంచి ఇంకో సెట్, లేకపోతే అవుట్డోర్లో అలా నా క్యాంపర్ అమ్మ వ్యాన్ తయారు చేశారు కదా క్యారవాన్, దాంట్లో అలా తిరుగుతూ ఉండేదాన్ని. I didn't have a life outside of that. Okay, cancer gunchi just oka one question ante. Cancer ani Gautam gariki cancer ani telisina first moment lo mee manaslo vachina aalochana enti, evarito first share chesukunnaru? Doctor phone chesanu. Doctor phone chesi test chesukunnanu. టెస్ట్ చేసుకున్న తర్వాత టెస్ట్ డాక్టర్తో మాట్లాడి టెస్ట్కి వెళ్ళే ముందర మాత్రం జస్ట్ నియర్ క్లోజ్ పీపుల్కి చెప్పాను, ఎందుకంటే డయాగ్నోసిస్ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు షాక్ అవ్వకూడదని చెప్పి ముందర చెప్పి పెట్టాను. ఇలాగ ఒక లంప్ కనిపెట్టాను, నేనే కనిపెట్టాను, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ చేసేటప్పుడు నేను కనిపెట్టాను. సో ఐ సార్ ఐ ఫౌండ్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ టెస్ట్ అని మాత్రం చెప్పాను నేను. ఆ తర్వాత పాజిటివ్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఐ సార్ ఓకే ఫైన్ పాజిటివ్, నెక్స్ట్ ఏంటి? ఓకే బయోప్సీ చేయాలన్నారు, ఓకే బయోప్సీ చేశాను. బయోప్సీలో ఏంటి రిజల్ట్ వచ్చింది? ఆ తర్వాత నా మై గైనకాలజిస్ట్ పుట్ మీ ఆన్ టు ద ఆంకాలజిస్ట్, ఆంకాలజిస్ట్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్, అలా ఫుల్ టీమ్ సెట్ అయ్యి ఐ మీన్ ఐ హావ్ నో డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఆఫ్ ఫియర్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే అది ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ కనుక ఇల్నెస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవేమీ ఒక పెద్ద భయపడాల్సిన విషయాలుగా అనిపించవు నాకు. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్. అండ్ అది మాత్రం కాకుండా ఈ ప్రాక్టికల్ యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి మా అలాగే పెరిగామన్నమాట మేము.
దే బ్రాట్ అస్ అప్ లైక్ దాట్ ఓకే సంథింగ్ ఇస్ రాంగ్ లెట్స్ ఫైండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ అండ్ మా ఇంట్లో ఎక్కువ బెస్ట్ ట్రీట్మెంట్ ఏమో హోమియోపతి న్యాచురోపతి వీటితోనే స్టార్ట్ అయ్యేది అనమాట ఫస్ట్ న్యాచురోపతి ఆ తర్వాత హోమియోపతి ఆ తర్వాత ఎమర్జెన్సీ కావాలంటే అలోపతి తీసుకునేవాళ్ళం సో ఐ హ్యావ్ ద సేమ్ అప్రోచ్ అంటే అదర్ డాక్టర్స్ కాకుండా ఎవరితో మీ దగ్గర వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకున్నారు క్యాన్సర్ అనేది ఐ టోల్డ్ పీపుల్ హూ ఆర్ నియర్ మీ ఐ టోల్డ్ సుబ్బలక్ష్మి ఆల్సో సుబ్బలక్ష్మి తీసుకుని పక్కన గుచ్చిపెట్టి చంకలో గుచ్చిపెట్టుకుని చెప్పాను ఇలాగ జరిగింది ఇక్కడ ఒక ట్యూమర్ ఇక్కడ ఒక చిన్న కట్టిలాగా ఉంది ఇలా సర్జరీ చేస్తారు ఆ తర్వాత ఐవి ద్వారాగా మందులు ఎక్కిస్తారు మందులు ఎక్కించినప్పుడేమో నాకు బాగా నీరసంగా ఉంటుంది వాంతలు వస్తాయి జుత్తు ఊడిపోతుంది బట్ ఐఎమ్ ఫైన్ ఇట్స్ జస్ట్ ఎట్ నార్మల్ ట్రీట్మెంట్ యుల్ బీ విత్ మీ వెర్ ఎవర్ ఐ గో అని చెప్పి షీ సే ఓకే ఫైన్ లెట్స్ గో అన్ వై అసలు నాకు పక్కన కీమో డ్రగ్ అలా ఎక్కుతూ ఉండేది తనేమో స్కూల్ నుంచి వచ్చి మంచం మీద కాళ్ళ దగ్గర పడుకుని టీవీ చూసుకుంటూ హోంవర్క్ చేస్తుండేది అనమాట ఫర్ హర్ ఇట్ వాజ్ జస్ట్ నార్మల్ ఐ కెప్ట్ ఇట్ నార్మల్ ఎందుకంటే క్యాన్సరా అని చెప్పి రేపు ఓ భయపడిపోయి ఒక పెద్ద ఇదిగా అనుకుని క్యాన్సర్ ఈక్వల్స్ డెత్ ఓర్ అమ్మ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ మై మదర్ ఆ ఇన్సెక్యూరిటీ రాకూడదు మైండ్లో ఐ డింట్ వాంట్ దట్ కాన్ఫిడెన్స్ టు బీ షేకన్ సో ఏం జరిగినా కూడా ఓకే పర్వాలేదు హ్యాండిల్ చేద్దాం చూద్దాం ఏంటి ఓకే ఇదా ఓకే నెక్స్ట్ ఏంటి అన్న ఒక మైండ్ సెట్ ఆ థింకింగ్ రావాలని చెప్పి ప్రతి అడుగు లిటరల్గా చేపట్టుకుని నాతో వచ్చింది తను ఓకే ఫైనల్గా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అండ్ క్యాన్సర్ని ఏ స్టేజ్ వరకు కంట్రోల్ చేయగలం మనం అంటే చివరి స్టేజ్ అయినా కూడా ఏ స్టేజ్ వరకు మనం ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ నుంచి వెనక్కి తిరిగి ఫుల్ రికవరీ చేసిన వాళ్ళు కూడా నేను చాలామంది చూశానండి సో క్యాన్సర్ దేనివల్ల వస్తుంది అన్నదానికి కొన్ని సమాధానాలు ఉన్నాయి కొన్ని లైఫ్ స్టైల్ కొన్ని పొల్యూషన్ కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని కారణాలు మనం చెప్పచ్చు స్ట్రెస్ అయినా హ్యాబిట్స్ అయినా బట్ కొంతమందికి ఎందుకు వస్తుందని మనకు తెలియదు ఏ కారణం లేకపోయినా కూడా జరగచ్చు సో అఫ్ కోర్స్ దాని వెనకాతలో ఒక ఫిజియాలజీ ఉంటుంది ఆ ఫస్ట్ సెల్ మ్యూటేట్ అవ్వడానికి ఒక కారణం ఉంటుంది సైంటిస్ట్ విల్ అది కనిపెడతారు ఏదో ఒక రోజు కనిపెడతారు బట్ లైక్ దాట్ అది ఎందువల్ల క్యూర్ అవుతుంది అన్నది కూడా ప్రతి ఒక్కసారి చెప్పలేము ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయినా ఒవేరియన్ క్యాన్సర్ అయినా వాట్ ఎవర్ ఆల్ ద మోర్ కామన్ క్యాన్సర్స్కి ఎప్పుడు ఇలా ఇవాళ ఒక క్యూర్ ఉండడం వల్ల దే కెన్ సే ఈ క్యాన్సర్ దీనివల్ల వచ్చింది ఈ మందిస్తే ఇది క్యూర్ అవుతుంది అని ఇప్పుడు చెప్పగలుగుతున్నారు కానీ కొన్ని క్యాన్సర్లు కొన్ని రేర్ క్యాన్సర్లు సడన్గా రివర్స్ అయ్యి రెమిషన్లోకి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళింది అన్నది 100% ఏ సైంటిస్ట్ చెప్పలేడు ఇంకా స్టడీ చేయాల్సి ఉంది క్యాన్సర్ గురించి అర్థం చేసుకోవాల్సిన బోల్డ్ ఉంది అది సైంటిఫిక్గా మెడికల్గా ఇప్పుడు మనం ఇండివిజువల్స్గా మనం క్యాన్సర్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఏ విధంగానైనా రావచ్చు దానికి మనం ఏమీ చేయలేమంటే తప్పకుండా చేయగలుగుతాం మనం ప్రికాషన్స్ తీసుకోగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ పుట్టుకతోనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు 50 ఇయర్స్ 60 ఇయర్స్ దాటిన తర్వాత ఒకరికి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చి లేకపోతే కిడ్నీ ఫెయిలియర్ వచ్చేటప్పుడు దాని తాలూకా ఫిజియాలజీ మీరు అనలైజ్ చేస్తే 30-40 ఏళ్ళుగా జరుగుతున్న డ్యామేజ్ అబ్యూస్కి ఇన్నేళ్ల తర్వాత అది ప్యాకప్ అవుతుంది ఆ ఆర్గన్ సో దాని ప్రకారంగా మీరు ఆలోచిస్తే ఇంత పనిష్మెంట్ తీసుకుంటున్న ఇంత ఆర్గన్ బిగినింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉండాల్సింది సో మనకు పుట్టుకతో మొదట్లోనే ఉన్న స్ట్రెంగ్త్ అన్న మనం పోగొట్టుకోకూడదు అది మనం కాపాడుకోవాలి కాపాడుకోవడానికి చాలా విధాలు ఉన్నాయి మోడర్న్ మెడిసిన్ గురించి చెప్పట్లేదు మన ట్రెడిషనల్ లైఫ్ స్టైల్స్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ మన తినే పదార్థాలు తినే పద్ధతులు మన డైలీ మెళుకు లేవడం ఆ తర్వాత మన డైలీ హ్యాబిట్స్ ఏంటి ఎప్పుడు నిద్రపోతున్నాం ఎలా వర్క్ చేస్తున్నావు ఎలా ఆలోచిస్తున్నావు మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ యోగా అన్నది ఎక్స్టర్నల్గా ఒక మసిల్ బిల్డప్ చేయడం లేకపోతే కాస్త ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇచ్చి కార్డియో ఎక్సర్సైజ్ ఇవ్వడం ఒకటే కాకుండా ఇంటర్నల్గా మసిల్ ఒక్కొక్క ఆర్గన్ని మీరు చేసే ఆసన బట్టి ఒక్కొక్క ఆర్గన్ స్ట్రెంగ్త్న్ అవుతుంది స్ట్రెంగ్త్న్ అవడం ఒకటే కాకుండా డీటాక్సిఫై అవుతుంది ఒక్కొక్క ఆర్గన్లో ఉన్న నెగిటివ్ టాక్సిన్స్ పాయిజన్స్ అన్నీ ఎక్స్పెల్ అవుతాయి కొన్ని ఆసనాల వల్ల సో ఇట్స్ యాక్చువల్లీ ద పర్ఫెక్ట్
కంప్లీట్ ఎక్సర్సైజ్. ఇట్స్ అ హీలింగ్ మెకానిజం. మనల్ని మనం హీల్ చేసుకుని రెజ్యూవినేట్ చేసుకుని ఒక ఒక మరుజన్మం అనేది మనకి క్రియేట్ చేసుకోవడానికి యోగా అనేది చాలా అద్భుతమైన ఒక టూల్. డైలీ చేస్తారా? డైలీ చేస్తూ ఉన్నాను ఇప్పుడు రీసెంట్గా, బికాస్ బిన్ అండర్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. ఏదో విధంగా ఇన్కార్పొరేట్ చేసుకుంటాను నేను, అంటే చాప వేసుకుని ఒక వన్ అవర్ చేయలేకపోయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నా రేడియో షో చేసేటప్పుడు ఫస్ట్ ఉలిక్కి పడేవారు అనమాట సడన్గా స్టూడియోలోకి వచ్చేవాళ్ళందరూ. తర్వాత అలవాటైపోయింది, మైక్ అక్కడ ఉంటుంది, నేను అక్కడ కూర్చుంటాను, పద్మాసనం కూర్చుని ఇక్కడ ఏదో ఆసనాలు వేసుకుంటూ ఉంటాను, మాట్లాడుతూనే ఆ నిలబడి తదాసన చేస్తాను, ఆ తర్వాత వృక్షాసన వేస్తాను, ఆల్ వైల్ రికార్డింగ్ అనమాట. సో ఐ వర్క్ ఇట్ ఇన్ టు మై రొటీన్. స్ట్రెచెస్ అయినా ఏమైనా సరే చాలా కాన్షియస్గా నా బాడీ ఒక్కొక్క భాగంలో ఏం జరుగుతుంది, ఎక్కడ నొప్పులు ఉన్నాయి, ఎక్కడ వాపులు ఉన్నాయి, ఎక్కడ జలాలు ఉన్నాయి, ఏది జరగకూడదు, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఎప్పుడు నేను ఇంటర్నల్గా చాలా కాన్షియస్గా ఉంటాను. నా శరీరం నాకు తెలియకపోతే ఇంక బయట వాళ్ళు ఎలా చెప్తారండి? సో ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనం పుచ్చుకుంటున్నటువంటి పదార్థాలు, అది ఆహారం అయినా అన్య పదార్థాలైనా సిగరెట్లైనా ఆల్కహాల్ అయినా పంచదార అయినా ఉప్పు అయినా, ఐ వుడ్ సే దీస్ ఆర్ లైక్ ఫోర్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ వీ కెన్ ఈట్. సో నాకు తీపి అంటే చాలా ఇష్టం అన్నాను. సో నేను ఎలాంటి తీపి అంటే ఓకే వేరే దారి లేనప్పుడు యా సమ్ వైట్ షుగర్, బట్ లేకపోతే పామ్ షుగర్, కోకోనట్ షుగర్, మన బెల్లం, ఇవే మా ఇంట్లో చూసారంటే ఇవే ఉంటాయన్నమాట. సో దెర్ ఆర్ చేంజెస్ యూ కెన్ మేక్. ఉప్పు తీసుకున్నారంటే చాలా పెద్ద కల్ప్రిట్ మన ఆరోగ్యం పాడు చేయడానికి, కమర్షియల్ ఉప్పు. సో సీ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ చేశారా? ఏదైనా ఒక ప్యాకేజ్ ఫుడ్ తీస్తే ఫస్ట్ లేబుల్ చదువుతుంది మన కథల. ముందర చిన్నప్పుడు నేను చదివేటప్పుడు వెక్కిరించేది అనమాట, ఓ మై గాడ్ మళ్ళీ మొదలు పెట్టావు అనేది. ఇప్పుడు తీసి వెంటనే తనే చదివి ఓ ఇది ఉంది కదా వద్దు అక్కర్లేదని చెప్పి పెట్టేసి వచ్చేస్తుంది. సో యూ కెన్, చిల్డ్రన్ విల్ లెర్న్. మనం నేర్పించేది పిల్లలు నేర్చుకుంటారు. యోగా విషయానికి వస్తే ఏమి కుదరకపోతే ఒక ప్రాణాయామం చేస్తే సరిపోదా? ప్రాణాయామం చాలదండి. ప్రాణాయామ చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది, కానీ ఎక్సర్సైజ్ కావాలండి, ఆసనాలు కావాలి. ప్రాబ్లమ్ మీ ఏజ్ ఏ బ్రాకెట్లో ఉన్నారు, ఆ తర్వాత మీ ఫిజికల్ కేపబిలిటీ ఏంటని చూసి మేబీ దాంట్లో కాంపెన్సేట్ చేయొచ్చు. కానీ నన్ను అడిగితే మాత్రం ఆసనాస్ చేసి దాంట్లో వచ్చేటువంటి ఒక వర్కౌట్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. సో ఇవి రెండు కలిపి చేస్తే కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఫైనల్గా పాలిటిక్స్ టాపిక్. ఓకే, మీకు ఇప్పటికీ మీ వాట్సాప్ డీపీగా జయలలిత గారి ఫోటో ఉంటుందంట, నిజమేనా? కరెక్ట్. ఏంటి ఆవిడంటే అంత అభిమానం మీకు? ఆవిడంటే తప్పకుండా అభిమానం ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ సో బ్యూటిఫుల్. అది చిన్నప్పటి నుంచి చూసి ఐ ఆల్వేస్ వావ్ అని ఒక ఇది ఉంటుంది. అది ఒకటే కాకుండా నేను ఆవిడని ఒక రెండు మూడు సార్లు కలిశాను. కలిసిన ప్రతిసారి మాత్రం ఐ బీన్ సో ఇంప్రెస్డ్. ఆ ఇంటెలిజెన్స్ కానీ, ఆ కమాండింగ్ నేచర్ కానీ, ఆ స్ట్రెంగ్త్, అలాగా నాకు ఆ స్ట్రెంగ్త్ అనేది చాలా వాల్యూ చేస్తాను నేను. అండ్ వెదర్ యు ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ పొలిటికల్ ఐడియాలజీస్ ఆర్ నాట్, ఒక వ్యక్తిలో ఉన్న ఇన్నెట్ పాజిటివ్స్, ప్లస్ పాయింట్స్, ఆ గొప్ప క్వాలిటీస్ ఏంటన్నది మనం చూసి మనం తీసుకోవడంలో మన కేపబిలిటీకి కనిపిస్తుంది. ఐ వాంట్ టు లెర్న్ ద రైట్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్, ఐ వాంట్ టు టేక్ గుడ్ ఫ్రమ్ పీపుల్. నన్ను ఇన్స్పైర్ చేసే క్వాలిటీస్ నేను మిగతా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. నేను ఐ ఫైండ్ అ లాట్ టు బి ఇన్స్పైర్డ్ ఇన్ హర్. అది పర్సనల్గా, షీఈస్ అ గ్రేట్ లీడర్, దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఆవిడ కమాండ్ చేసిన అభిమానం, ఆ ప్రేమ, ఆర్ ద కైండ్ ఆఫ్ బాండ్ షీ హ్యాడ్ విత్ యునో ద ఎలక్ట్రేట్ అండ్ ఆల్ దట్, ఇట్స్ యూనిక్. లీవ్ ఆల్ దట్ అసైడ్ అండి. ఇప్పుడు ఆ 75 రోజులు హాస్పిటలైజేషన్ ఆ తర్వాత మరణం జరగడంలో నాకు వేరే ఒక చాలా ఘోరమైన డేంజర్ కనిపించింది. ఏంటంటే నా ఫండమెంటల్ రైట్ అయిన ఆ డెమోక్రాటిక్, నా డెమోక్రాటిక్ రైట్స్ అక్కడ తుడుచుకుపోయాయి. ఒక సిటిజన్గా
నా సర్వింగ్ చీఫ్ మినిస్టర్ తాలూకా హెల్త్ తెరుచుకునే తెలుసుకునే హక్కు ఉంది, నాకు బాధ్యత కూడా ఉంది. నేను బాధ్యత గల సిటిజన్గా ఉండాలంటే ఐ హ్యావ్ టు ఆస్క్, ఐ హ్యావ్ టు ఆస్క్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ బిహైండ్ దాట్. అండ్ దెర్ ఇస్ అనదర్ థింగ్ ఆల్సో ఆఫ్ హ్యూమానిటీ. ఎన్ని కేసెస్ మీరు క్వశ్చన్ చేశారు జయలలిత గారు? ఎందుకు అలా గతంలో ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేశారా ఎవరి ఎవరి చావు విషయం? నాకు తప్పకుండా, నాకు అటెన్షన్గా వచ్చుంటే తప్పకుండా నేను ఎత్తుండేదాన్ని. ఓకే, అంతకు ముందర చేయలేదు ఇప్పుడు చేస్తారు లేకపోతే ముందర చేస్తారా తర్వాత చేస్తారా అన్నది కాదండి పాయింట్. క్యాన్సర్ వచ్చేంత ముందర మీరు అలా బిహేవ్ చేశారా, మీరు అలా మాట్లాడారా అన్నది డజంట్ మేక్ సెన్స్. బికాస్ కొన్ని ఇన్సిడెంట్స్ మనల్ని ఒక పర్టిక్యులర్ వేగా ఎఫెక్ట్ అవుతాయి ఆ టైమ్ ఆఫ్ లైఫ్. ప్రాబ్లీ 10 ఏళ్ళకు ముందర ఇలా జరుగుంటే నా రియాక్షన్ వేరేలాగా ఉంటుంటుంది. బికాస్ నేను వేరు, నా మెచ్యూరిటీ లెవెల్ వేరు, నేను ప్రపంచాన్ని చూసే విధం వేరు. మేబీ 10 ఏళ్ళ తర్వాత జరిగింటే అప్పుడు నా రియాక్షన్ వేరే విధంగా ఉండుంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. ఆ టైంకి నా మనస్సాక్షి ప్రకారం ఆ ప్రశ్న నేను అడగకుండా ఉండుంటే ఐ కుడ్ నాట్ హ్యావ్ లివ్డ్ విత్ మై సెల్ఫ్ ఫర్ మెనీ రీజన్స్. చాలా కారణాలు ఉన్నాయి దీనికి, ఏ ఒక్క కారణం అని మనం నేను చెప్పలేను నేను. అండ్ ఈ క్వశ్చన్కి సమాధానం రావడం అనేది, న్యాయం జరగడం అనేది చాలా ముఖ్యం మనకి. ఇండియన్స్గా మనకు ముఖ్యం, యాజ్ అ డెమోక్రాటిక్ నేషన్గా మనకు ముఖ్యం, మన మానవత్వం మనం కాపాడుకోవడానికి చాలా ముఖ్యం అది. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ హౌ మెనీ అదర్స్ యుల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ బికాస్ ఆఫ్ దిస్? అర్థమైందా? ఎందుకంటే మీరు అన్నది దానికి రివర్స్ ఆలోచించండి. ఇంత అంతస్తులో ఉన్నవాళ్ళు, ఇంత పెద్దవాళ్ళకి ఇలా జరిగినప్పుడు వీళ్ళకి జరిగితే ఎవరు పట్టించుకుంటారు, లేపో అంటారు కదా. అక్కడే దిక్కులాగడమైంది నీకేంటి అని చెప్పి కొట్టి పారేస్తారు కదా. అది ఎంత, అంతకన్నా ఎంత పెద్ద ఘోరం అది, అది ఎంత పెద్ద అన్యాయం అది. సో క్వశ్చన్ అడగాలి, దీనికి సమాధానం రావాలి, న్యాయం జరగాలి. ఇప్పుడు ఏ స్టేటస్లో ఉందండి అది, అది ఆ మిస్టరీ ఏ స్టేటస్లో ఉంది? ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. ఇప్పుడు ఇంచ్ బై ఇంచ్ ఏదో వచ్చారు, యాజ్ అ వన్ మ్యాన్ ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆబ్వియస్లీ దానికి దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అరౌండ్ దాట్. మొదటి నుంచి సిబిఐ ఎంక్వైరీ అని నేను కూడా చెప్తున్నాను, నేను చెప్తున్నాను, ఆ తర్వాత చాలామంది కూడా చెప్పడం మొదలుపెట్టారు స్టేట్లో. ఏదో ఒక ఫ్రీ అండ్ ఇఫ్ ఇట్ షుడ్ బి అ ఫేర్ ఇన్వెస్టిగేషన్, అది ఒక టీమ్ ఉండాలి. అండ్ ఒక అన్కనెక్ట్ డిస్కనెక్టెడ్ న్యూట్రల్ టీమ్ ఉండాలి. సో దట్ దాంట్లో నా అభిప్రాయంలో ఏ విధమైన మార్పు లేదు. దాని మీద మీకు ఏమైనా అనుమానం ఉందా ఆవిడ మరణం వెనుక అంటే ఏంటంటే? తప్పకుండా ఉంది. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని కొంతమంది, ప్రీ ప్లాన్డ్ మర్డరా, అన్ప్లాన్డ్ మర్డరా, మర్డరా, యాక్సిడెంట్, దట్ ఐ అంతవరకు కూడా నేను వెళ్ళను. ఎందుకంటే స్పెక్యులేషన్ నాకు నచ్చదండి. స్పెక్యులేట్ చేయాల్సిన చోట్లు వేరు, వే దెర్ ఇస్ నథింగ్ టు లూజ్. ఇక్కడ ఇట్స్ అ వెరీ ప్రాబబ్లీ మన జనరేషన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ డిబేట్స్ ఇది. స్పెక్యులేషన్ వల్ల అసలు పాయింట్ ఏంటన్నది నేను డైవర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫ్యాక్ట్స్ కావాలి, ఫ్యాక్ట్స్ తీయండి, ఫ్యాక్ట్స్ నిలబెట్టండి. స్పెక్యులేషన్స్ మీద, సూపర్ స్టేషన్స్ మీద నడపడానికి ఇదేమి ఒక ఒక చిన్న గ్రామమో లేకపోతే ఒక చిన్న ఇది కాదు. ఇది ఎఫెక్ట్ అవ్వడానికి ఏదో ఒక 100 మందో 200 మందో 300 మంది మాత్రం కాదు. సో హోల్ స్టేట్ అండ్ ఒక స్టేట్లో జరిగితే తమిళనాడు ఇండియాలోనే లీడింగ్ స్టేట్. ఇది తమిళనాడులో జరిగితే మిగిలిన స్టేట్స్లో ఏంటి, ఏంటి వాళ్ళ గతి ఏంటి? ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ ప్రెసిడెంట్. అండ్ విశ్వరూపం టైంలో కమలా హాసన్ గారిని చాలా ప్రాబ్లమ్స్కి గురి చేసింది జయలలిత గవర్నమెంట్. ఆ టైంలో మీరు అప్పుడు మీరు పక్కనే ఉన్నారుగా, ఆయన ఆయనతో వెనకాతలు ఉన్నాను. వెనకాతలు ఉన్నా, ఏంటి తేడా? హీ వాజ్ అలోన్, హీ వాజ్ టేకింగ్ హిస్ డిసిషన్స్ అలోన్, హీ వాజ్ ఫేసింగ్ ద వరల్డ్ అలోన్. ఓకే ఓకే. అండ్ ఐ వాజ్ దేర్ అండ్ ఐ వాజ్ దేర్ యాజ్ సపోర్ట్ వేర్ ఐ వాజ్. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు, ఆ గవర్నమెంట్ ఆ విశ్వరూపం టైంలో చేసిన ఇబ్బందులు కలుగజేయడం విషయంలో?
ఇబ్బందులు కలుగు చేయడం అంటే ఒక విషయం అప్పుడు కూడా నేను అడిగాను, ఇప్పుడు కూడా నాకు క్లారిటీ రాలేదు. ఇబ్బంది కలిగించాలంటే దానికి కారణం ఒకటి ఉండాలండి. అర్థమైందా మీకు? ఐఎమ్ రియలీ పజిల్డ్ అబౌట్ ఇట్. పని పడ లేకుండా ఎవరు పని కట్టుకుని వచ్చి కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా చేయాలి. ఎస్పెషలీ ఆ పొజిషన్లో అన్ని బాధ్యతలు అన్ని ఇది ఉన్నప్పుడు దిస్ ఇస్ అ మూవీ, దట్ ఈస్ అ థింగ్. సో దెర్ వాట్ ఈస్ ది యాక్ట్, వాట్ ఈస్ ద ఫుల్ రీజనింగ్ బిహైండ్ ఇట్, యాక్చువల్ రీజనింగ్ అని అన్న నేను, వాట్ ఈస్ ద ఫుల్ రీజనింగ్ బిహైండ్ ఇట్. ఇది నేను కొత్తగా అడగట్లేదు, అప్పటి నుంచే అడిగాను నేను. మీరు ఆవిడ జలిత గారి దగ్గర? ఆవిడ నాకు పరిచయం అప్పుడు లేదు, తర్వాతే కలిసాను. అన్నీ ఏంటంటే ఓకే, అప్పటికి మీరు దగ్గర, నాకు నాకు అర్థం కాలేదు, మీరు అప్పటికి కమల్ గారితో దగ్గర అయ్యారా కాలేదా? ఓకే, నేను అనేది ఏంటంటే ఓకే ఇద్దరు కలిసి ఉండి ఒకరేమో సినిమా కాస్ట్యూమ్ డిజైన్ నేనే చేశాను. ఓకే ఓకే, ఒకటే జయలలిత, మీరేమో జయలలిత గారి సపోర్టర్, తనేమో కాదు, ఇలా ఇలా మీరు ఇద్దరు సపోర్టర్ అని కాదండి, అలా కాదు. నేను ఆవిడ అడ్మైరర్ మొదటి నుంచి, దేర్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ అట్ ఆల్. సో ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు నాకు ఒకటే ఒకటి అనిపించింది ఏంటంటే, ఓకే జరుగుతోంది ఫైన్, ఫ్యాక్ట్స్ ఇలా కనిపిస్తున్నాయి కంటికి, దాని వెనకాల కారణం ఏంటి, నాకు జస్టిఫికేషన్ చెప్పండి. పని పాట లేకుండా ఎవరు కూర్చోలేదు, ఉత్తునే పొద్దున లేచి ఆ ఓకే వాళ్ళు ఇలా టార్గెట్ చేయడాన్ని అనుకోవడానికి. సో టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఈస్ వాట్ ఆల్వేస్ నన్ను ట్రబుల్ చేసిన ఇష్యూ. అండ్ మీరు విశ్వరూపం దగ్గర నుండి కాస్ట్యూమ్ డిజైనర్గా చేశారు కదా, తన దగ్గర ఇప్పటికీ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నుంచి మీకు 50 పైసా మీ అకౌంట్లో పడలేదంటే కాస్ట్యూమ్ డిజైనర్ అలాగాను, బట్ అది ఆల్మోస్ట్ ఇన్ హౌస్ అని అనుకోవడం వల్ల కొంచెం మేబీ కొంచెం లైట్గా తీసుకుంటుంది. ఇప్పుడు అనుకుంటే ఏమనిపిస్తుంటుంది మరి, ఇప్పుడు దాన్ని తవ్వుకుంటూ పోతే ఏమనిపిస్తుంది మీకు? ఏది ఇప్పుడు మీరు దాని ఆ విషయం మీకు గుర్తుకొస్తే ఏమనుకుంటారు? ఒక పైసా పే చేయలేదు ఇప్పటివరకు రాజ్ కమల్ ఇంటర్నేషనల్? లేదు, ఒక్క పైసా పే చేయలేదు నేను అన్ను, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఎందుకంటే దట్స్ నాట్ ట్రూ, ఐ హ్యావ్ పేడ్ మై టీమ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో దట్స్ నాట్, అది ఫ్యాక్ట్ కాదు. బట్ ఇట్స్ ఓకే, ఐ మీన్ ప్రతి ఒక్కరు వాళ్ళ యాక్షన్స్కి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా. సో నా యాక్షన్ నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఓకే నేను మనస్ఫూర్తిగా పనిచేశాను, నా డ్యూటీకి నేను న్యాయం చేశాను. వాళ్ళు మీకు న్యాయం చేయలేదు? లేదు, న్యాయం చేయలేదని అనలేదు. ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ దేర్ ఓన్ వర్జన్ ఆఫ్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్. నేను ఇంతకన్నా నేను చేతులు చూపించడమో లేకపోతే నిందలు వేయడం నాకు ఇష్టం లేదు. దట్స్ నాట్ మై స్టైల్, దట్స్ నాట్ హౌ ఐ డూ థింగ్స్. కానీ ఈ విషయం ఎక్కడి నుంచి కనిపెట్టారు మీరు? అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి? ఏమంటారు? లేదు, ఈ సజెషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకని? ఒక్క 50 పైసా ఇవ్వలేదు అన్నది నా జీవితం. సో ఓకే, ఆ విధంగా చూస్తే ఇండస్ట్రీలో ఎంతో మంది దగ్గర ఎంతో డబ్బు సరే పర్వాలేదు వదిలే అని చెప్పి వదిలేస్తాను. సో లీవ్ ఇట్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎంతో మంది ఆసారు, ఓకే ఫైన్ లీవ్ ఇట్, యూ కాంట్ పే. డబ్బు కోసం నా కోసం ఫైట్ చేయడం అనేది నాకు నాకు చేత కాదండి. ఇప్పుడు లైఫ్ అగైన్ ఫౌండేషన్ చేసాం, దాంట్లో మనం పిల్లల జీవితాలు మార్చాలని చూస్తున్నాం, రోగంతో కష్టపడే వాళ్ళ జీవితాలు మార్చాలని చూస్తున్నాం. దానికోసం నాలో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట, నాకు ఇది కావాలని అడగడానికి అస్సలు ఇబ్బంది అనిపించట్లేదు నాకు. ఐ గో ఫార్వర్డ్, ఐ సెడ్ ఓకే నేను చేస్తాను, మీరు నా ఫౌండేషన్ ఏం చేస్తారు, నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది దాంట్లో ఇంత సపోర్ట్ చేయండి మీరు, లేకపోతే ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు ఈ సెంటర్కి, ఈ స్టడీ సెంటర్కి నాకు ఇది సపోర్ట్ కావాలి. నాకు నా మీద ఆశ్చర్యంగా ఉందన్నమాట. పర్వాలేదే, ఇప్పుడైనా వచ్చిందే నీకు ఈ అడిగే ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందని నన్ను నేను మెచ్చుకుంటున్నాను ఇప్పుడు. సుబ్బలక్ష్మికి నేర్పలేదా? నో అని నేర్పారు, అడగడం. ఓ, సుబ్బలక్ష్మి ఇస్ వెరీ క్లియర్, తను అడుగుతుంది నన్ను, ఐ ఆల్ రైట్, ఇది ఎందుకు చేస్తున్నా, ఇది ఈ సినిమా ఎందుకు చేస్తున్నా, ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఎలా తీసుకుంటున్నావు, డబ్బు విషయం కరెక్ట్గా ఉన్నావా, హ్యావ్ దే పేడ్ ఎవ్రీథింగ్, తను చాలా కరెక్ట్గా ఉంటుందండి. చెప్తున్నాను కదా, నాలో ఉన్న వీక్నెసెస్ అన్నీ తనలో కవర్ అవుతాయి. ఓకే ఓకే, సుబ్బలక్ష్మికి ఎలాంటి విత్ ద పేమెంటా?
ఏ కాస్ట్ లేదు పేమెంటా మళ్ళీ సార్ రీటేక్ ఎందుకు ఆ లెవెల్ వై గో డౌన్ టు దట్ లెవెల్ నో ఇక్కడ ఆఫ్ చేయకండి కెమెరాలో ఐ లైక్ టు స్టే అట్ మై లవ్ కొన్ని విషయాల్లో ఐ వాంట్ అదే ఫుల్గా పే చేయలేదు అన్నది ఇట్స్ నాట్ ట్రూ అదే చెప్పాను కదా చెప్తా అది చెప్పాను అది క్లియర్గా చెప్పాను నేను రీటేక్ చేద్దామా మళ్ళీ ఇదే సమాధానం వస్తుంది అదే చెప్తా నువ్వు క్లియర్గా చెప్పాను ఫుల్గా పే చేయలేదు అన్నది నాట్ చెప్పారు క్లియర్గా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను లేదు చెప్పారు ఓకే అండ్ కాస్ట్యూమ్ డిజైనర్గా చేశారు కదా ఇప్పటి వరకు ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా తప్పకుండా ఎందుకంటే 10 ఏళ్ళు చాలా కష్టపడి నాకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు చాలా నేను ఆన్ ద స్పాట్లో నేర్చుకుని ఐ హావ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సో ఇవాళ ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఎక్స్పర్టీస్ ఉందంటే అది నేను ఎర్న్ చేశాను కష్టపడి ఎర్న్ చేశాను నాకు మంచి టీం ఉంది నాకు రైట్ హ్యాండ్ లాగా నా చీఫ్ కాస్ట్యూమర్ రమణ ఉన్నాడనమాట నా కెరియర్ మొదటి నుంచి నాతో ఉన్నాడనమాట కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో సో ఐ నేను రెడీ ఇంకా సినిమాలు చేయడానికి కమల్తో ఆగిపోయే కళ కాదు అది కమల్తో ఆగిపోయే కళ కాదు అంటున్నాను నా సినిమా ప్రయాణం నా సినిమా కళ నాతోనే ప్రారంభించిందండి సో ఎవరి మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్ళలేదు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరిని చూసి ఇక్కడ దాకా రాలే ఇట్ ఈస్ మై లైట్ నా గుండెల్లో వెలుగుతున్న వెలుగు అది శుభలక్ష్మికి ఎలాంటి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ దాని ప్రకారం శుభలక్ష్మికి ఎలాంటి భర్తను తీసుకురావాలనుకుంటున్నారు మీరు తన ఇష్టం అబ్సల్యూట్లీ తన ఇష్టం తన లైఫ్ తను బ్రతకాల్సింది మీ అనుభవం పొద్దున్న లేచిన తర్వాత అతను మొహం చూడాల్సింది తను వైఫ్ ఐస్ ఎనీథింగ్ అబౌట్ దట్ ఓకే సరే మళ్ళీ పాలిటిక్స్కి వస్తే ఏంటి కమల్ హాసన్ గారి రాజకీయ ప్రవేశం గురించి మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో వెయిట్ అండ్ సీ యాజ్ ఐ సెడ్ స్పెక్యులేషన్ అనేది నాకు టైం లేదండి స్పెక్యులేట్ చేయడానికి కాంక్రీట్గా ఏ రోజు ఎవరు ఒక విషయాన్ని తెలియజేస్తారో దాన్ని పెట్టి మనం ఫ్యాక్ట్స్ మాట్లాడి అర్థం చేసుకుని అనలైజ్ చేసుకుని అక్కడి నుంచి ముందడుగు వేద్దాం ఒకళ్ళు వస్తే ఎలా ఉంటుంది రాకపోతే ఎలాగుంటుంది వచ్చేటప్పుడు ఇలాగొస్తే ఎలా ఉంటుంది అలాగొస్తే ఏం జరుగుతుంది రాకపోతే వాళ్ళ వల్ల ఇదే ఏం జరుగుతుంది దీనివల్ల ఏమి నాకు టైం లేదండి ఇలాంటి టైంపాస్ దీనికోసం ఓకే అంటే ఇప్పటి వరకు జయలలిత గారు బ్రతికున్నప్పుడు అసలు ఏమీ మాట్లాడని పాలిటిక్స్ గురించే మాట్లాడని కమల్ హాసన్ ఇప్పుడు ఆయన చనిపోగానే ఒక పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు కదా దీన్ని మీరు ఎలా తీసుకుంటారు ఎలా అనలైజ్ చేస్తున్నారు ఓకే దాని తాలూకా సమాధానం మీ ప్రశ్నలోనే ఉంది రైట్ ఈజ్ నాట్ అ పాలిటిషియన్ అన్నది చాలాసార్లు చాలా క్లియర్గా చెప్పారు చాలా ప్లాట్ఫామ్స్లోనూ చాలా తెలివిగా ఎటువంటి డౌట్ లేకుండాను చాలాసార్లు ప్రకటించడం జరిగింది సో ఇది ఒక కొత్త ఇంట్రెస్ట్ అయినట్టుంది ఐ డోంట్ నో ఎందుకంటే యాజ్ ఐ సెడ్ నేను బయటకు వచ్చిన తర్వాత నా లైఫ్ నేను సెట్ చేసుకోవడం మొదలుపెట్టి నా ఓన్ లైఫ్ నేను సోలో లైఫ్ నేను బ్రతకడం మొదలుపెట్టినప్పటి నుంచి కాంటాక్ట్ లేదు మాట్లాడలేదు అప్పటి నుంచి సో నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎటువంటి షేరింగ్ లేదు సో యాజ్ ఫార్ యాజ్ దట్ సిచ్యువేషన్ ఇస్ కన్సర్న్డ్ నేను కూడా మిగతా వాళ్ళలాగా వన్ ఆఫ్ ది ఆడియన్స్ ఓకే ఈ గౌతమి గారి పొలిటికల్ ఎంట్రీ గురించి మీ పొలిటికల్ ఎంట్రీ గురించి ఐఎమ్ ఆల్రెడీ పొలిటికల్ పొలిటికల్ ఓకే బట్ ఏం కోరుకుంటున్నారు ఫర్దర్గా ఏం కోరుకుంటున్నాను ఫస్ట్ స్టేట్కి స్టెబిలిటీ కావాలండి ఆ స్టెబిలిటీ ఎలా రావాలంటే క్రెడిబిలిటీతో రావాలి ఒక క్వశ్చన్స్ ఒక క్యావియట్ అతికించుకుని రాకూడదు అలాంటి స్టెబిలిటీ అలాంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు మా స్టేట్కి కావాలి చాలా చాలా అవసరం
ఆవందం లేని చోట ఆవందం వృక్షం లేని చోట ఆవందం వృక్షం మహావృక్షం అంటారు చూడండి, ఆ పరిస్థితి రాకూడదు. ఓకే, దట్ ఈస్ మై కన్సర్న్. మళ్ళీ కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇస్తే మళ్ళీ మీరు ఒక జయలలిత అవుతారా? మళ్ళీ ఆవిడలాగా రావడానికి ఛాన్స్ లేదు. షీఈస్ యూనిక్. సో అది రిపీట్ కాకపోయినా ప్లేస్మెంట్స్ అవైనా మళ్ళీ జయలలిత నన్ను నేను మొదటి నుంచి లైఫ్లో చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నప్పటి నుంచి నన్ను నేనే ఎవరితోనూ పోల్చుకోలేదు, కంపేర్ చేసుకోలేదు. ఇంకొకరిని వచ్చి ఇంకొకరిని పెట్టి నన్ను నేను ఎప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోలేదు, గ్రేడ్ చేసుకోలేదు. ఐఎమ్ అబ్సల్యూట్, నేను నేను. నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పాలి, నా స్టాండర్డ్స్ నేను మార్చవ్వాలి. అండ్ నా స్టాండర్డ్స్ రోజు రోజుకి నేను అలా తోస్తూ ఉంటాను. సో నాతో నేను ఎప్పుడూ నేను సాటిస్ఫైడ్గా ఉండను. ఆహా పర్వాలేదు సాధించావు కదా, ఆహా గుడ్ గర్ల్ని ఎప్పుడూ అనుకున్నాను. ఒక కార్యక్రమానికి వెళ్ళినా కూడా, ఒక పని చేసినా కూడా, ఒక మాట అన్నా కూడా, అదేంటి అలాగా, ఓకే ఇది ఇలాగని ఉండొచ్చు, ఓకే నెక్స్ట్ టైం అది అలా ఉండాలి, ఇలా చేయాలి అన్న ఎప్పుడు అలాగే. ఏం చేయలేదు, నెక్స్ట్ టైం ఏది బెటర్గా చేయొచ్చు అన్నదే నాకు బ్రెయిన్లో రన్ అవుతుంది. సో ఇంకొకళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం నాకు ఎప్పుడు కనిపించలే. ఓకే, ఈ మధ్యకాలంలో గౌతమ్ గారు చాలా ప్రమోషన్ ఎక్కువ కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. నాకు మామూలుగా అంటే ఎప్పుడు లేనిది ఆన్ స్క్రీన్కి రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎక్కువ ఆన్ స్క్రీన్ మీన్స్ ఇంటర్వ్యూస్? ఓ తప్పకుండా ప్రమోషన్ కావాలి, ఎందుకంటే నేను మాట్లాడే టాపిక్స్కి విజిబిలిటీ కావాలి. అంటే ఇన్ని రోజులు ఎక్కువగా కనబడకుండా ఇప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువగా కనబడుతున్నారు. నా ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అదే కదా, అదే నేను మొదట్లో చెప్పాను. నేను నా గ్రోత్ ప్యాటర్న్స్ అలాగున్నాయి. ఇప్పుడు ఒక విషయం నేను అర్థం చేసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్ ఏమో ఇంతటితో ఆపాలి, ఎందుకంటే ఈ దీనికన్నా ఎక్కువ నేను కాంప్రమైజ్ వెళ్తే నాలో నేను నా ఉన్న ఆ ప్రాణాన్ని నేను చంపుకున్నట్టు అవుతుంది. అంత లెవెల్ దాకా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఐఎమ్ నాట్ రెడీ టు డూ దట్, అది నేను చెయ్యను. నా జీవితం నిండుగా బ్రతికే హక్కు నాకు ఉంది అన్న ఒక విషయం నేను గుర్తించిన తర్వాత దట్స్ వెన్ ఐ సెడ్ ఓకే, నా లైఫ్ నాది ఇలాగ అలోన్గా సెపరేట్గా సోలోగా నేను బ్రతుకుతాను. దిస్ ఇస్ మై దిస్ డిసిషన్ తీసుకున్న తర్వాత మైండ్లో చాలా క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను ఇంత ఓకల్గా మాట్లాడుతున్న విషయాలు ఇన్నేళ్ళుగా చిన్న చిన్న ఇదిలో నేను చేస్తూనే ఉన్నాను. ఒక ఐడియా ఫామ్ చేయడం అన్న, ఇప్పుడు నేను ఒక ఒక సొల్యూషన్ వర్క్ చేస్తానంటే ఉతనే కూర్చుని పెన్ను పేపర్ పెట్టుకుని రాసేస్తే రాదు. దాని వెనకాతలు చాలా గ్రౌండ్ వర్క్ ఉంది, చాలా అనాలిసిస్ ఉంది, చాలా మంది పార్ట్నర్స్ తీసుకొచ్చి ఐడెంటిఫై చేసి మాట్లాడి బల దగ్గర తీసుకొచ్చి సెట్ చేయడం అంత. సో ఇదంతా నేను ఇన్నేళ్ళుగా కొంచెం కొంచెంగా చేసుకుంటూ వచ్చానమాట. సిచ్యువేషన్ ఏంటి, దాన్ని అర్థం చేసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి. సో ఇది నేను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. బట్ ఈ ఒక్క ఈ స్టేజ్ దాటడంతో మైండ్ క్లియర్ అయింది, ఫ్రీ అయిపోయింది. ఎందుకంటే ఏదో స్ట్రెస్, ఏదో ఒక బాధ, ఏదో ఒక 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 సాడ్నెస్ అది మొత్తం డీల్ చేయడంలోనే పోయిన ముడిపడిన ఒక ఎనర్జీ ఫ్రీ అయిపోయింది ఇప్పుడు. సో ఐఎమ్ రెడీ. సో ఇంతకాలం నేను చిన్న చిన్నగా వర్క్ చేస్తుందంతా ఇప్పుడు తీసుకొచ్చి అన్నీ కూడా పెట్టి అన్నీ ఒక్కొక్క సొల్యూషన్గా ఒక్కొక్క పెద్ద పెద్ద ఇదిగా నేను తయారు చేస్తున్నాను. అండ్ పబ్లిసిటీ వెతుకుతున్నాను, తప్పకుండా వెతుకుతున్నానండి. లేకపోతే నేను అనే మాట ఒక పది మందికి అందజేసుకుంటూ వెళ్తానే, ఎంతమంది అలా 10 మందితో మాట్లాడతాను? సో డెఫినెట్లీ మీరే చెప్పండి, దీంట్లో పాలిటిక్స్ ఏముందండి? పొలిటికల్ మీ పొలిటికల్ స్ట్రాటజీ ఏమన్నా ఉందా అన్నది నేను అంటున్నాను. లేదు, ఏం ఉండడానికి అవకాశం ఉంది చూడండి. ఓకే, ఆ పొలిటికల్ స్ట్రాటజీ అంటే అది వేరే దారి. దట్స్ చాలా క్లియర్ కట్ ప్యాండరింగ్, ఒక ఓట్ బ్యాంకు ఇది అది, ఒక ఐడియాలజీ, ఒక పార్టీ, ఇవన్నీ ఉంటాయి. మై కమిట్మెంట్ ఇస్ టు మై పీపుల్, దట్స్ ఇట్. దాంట్లో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎవరికి ఓటు వేస్తారు, గుడికి వెళ్తారా, మాస్క్ వెళ్తారా, చర్చికి వెళ్తారా, ఏ భాష మాట్లాడతారా, దట్స్ నాట్ రెలవెంట్ టు మీ. ఇంత ఆత్మస్థైర్యంతో ఉన్న గౌతమ్ గారు ఎప్పుడైనా ఆత్మస్థైర్యం కోల్పోయి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం ఉందా?
కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం తప్పకుండా ఉంది. బట్ ఈ స్టెడీనెస్ ఎప్పుడు కోల్పోలే. అది కోల్పోకపోవడం వల్లే ఆ కన్నీళ్ళు కార్చి కన్నీళ్ళు తుడుచుకుని కన్నీళ్ళు డ్రై అయ్యే లోపల ఓకే సరే ఓకే నెక్స్ట్ ఏంటి అన్న ఒక థాట్ లేస్తుంది బ్రెయిన్లో. ఓకే ఏంటో కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం ఉన్నాయి, క్వైట్ అ ఫ్యూ ఆర్ దేర్. అన్ని కన్నీళ్ళకి పెట్టుకోకపోతే లైఫ్లో ఎంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకుంటాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో పర్సనల్గా అనుభవించిన విషయాలు ఉన్నాయి, పర్సనల్గా అనుభవించిన కొన్ని సిచ్యువేషన్స్, ఆ తర్వాత నా చుట్టూ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ చూసి కళ్ళమట్టి నీళ్ళు తడి పట్టడం. ఒక ఇన్సిడెంట్, తన బిడ్డకి ఇవ్వాలనుకున్నటువంటి జీవితం, ఆరోగ్యం, చదువు ఇవ్వలేని ఒక తల్లిదండ్రుని చూస్తే గుండెల్లో కొడుతుందండి. ఎందుకంటే నేను నా బిడ్డని ఎంత అణు ఆలోచించి గమనించి ప్రాణం పెట్టి ఎలా పెంచాను నాకు తెలుసు. ప్రతి తల్లిదండ్రికి అలా పెంచాలని ఉంటుంది. ఐ ఫీల్ దేర్ పెయిన్. ఆ పిల్లల తాలూకా బాధ నాకు అర్థమవుతుంది. ఇట్స్ ఆల్ అరౌండ్, ఇట్స్ ఎవ్రీ డే. అండ్ అంటారు ప్రతిదానికి ఇలా మనం కూలిపోతూ పోతే మనం బ్రతకలేమని అంటారు. బ్రతకాలండి. అండ్ మనం ఈ బాధ అనుభవించడం అనేది మనల్ని దాని గురించి ఏదో చేయడానికి మనం మోటివేట్ చేయాలి. ఉత్తనే కన్నీళ్ళు కార్చేసేది గుండెలు బాధేసుకుని అయ్యయ్యో అయ్యయ్యో ప్రపంచం కోసం నేను బాధపడిపోతున్నాను కాదు. ఓకే బాధపడుతున్నాను, దాని గురించి నేనేం చేయగలుగుతాను? ఎంతో కొంత చిన్న ఇదైనా చేయండి. వాట్ కెన్ యూ డూ? గొంతైనా ఎత్తండి, ఒక స్పాట్ లైట్ మీరు వెలిగించండి దాని మీద. ఏదో చేయగలిగిన వాళ్ళు తాలూకా అటెన్షన్ తిప్పండి దాని మీద. సంథింగ్, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. మీరు మీరు బాధపడ్డ సంఘటన ఏంటి, ఒక ఇన్సిడెంట్గా చెప్పండి అంటున్నాను. చెప్పండి ఒకటి. అవి చెప్పుకోవడం చేత కాదండి. ఒకటి చెప్పండి, పేరు లేని నాకు చెప్పకండి. పేరని కాదు, నా గురించి ఇలా ఆ ఇమోషన్ ఆ సెంటిమెంట్ దాంతో అలా మింగేసుకుని ఓకే కమాన్ నెక్స్ట్ అని వెళ్ళిపోతాను అనమాట ముందుకి. ఒకటి చెప్పండి, నేను మొత్తం చెప్పనట్లేదు. ఏది నిజంగా రాదండి, ఐ కాంట్ టాక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ దట్. ఇది అది మీ గురించే మాట్లాడండి దాంట్లో కూడా. అదేదో నా సెంటిమెంట్ అంతా చూపించుకోవడానికి కనిపించినట్టు. వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండొచ్చుగా ఇన్సిడెంట్. జస్ట్ అది ఇంటి వన్ చాలు, మొత్తం చెప్పకండి. చెప్పండి తనకి. తనకేంటి? ఫ్రెండ్ చెల్లెలే. ఆడియన్స్ చూపించలేం కదా, పేరు చెప్పండి. హైమా అని చెప్పి నా చెల్లెలు. తనకి తను ఎలా కలిశాను అన్నది చెప్తాను నేను. చెల్లెల్ని కలవడం ఏంటా అని అడగచ్చు మీరు, చెప్తాను. సో ఒక ఈవెంట్లో చాలా బిజీగా ఉన్నాను నేను, పబ్లిక్ ఈవెంట్ ఏదో ఆర్గనైజ్ చేయడంలో. మధ్యలో సడన్గా ఎవరో వచ్చి చెప్పారనమాట, మ్యామ్ ఇలాగా ఎవరో మీట్ అవ్వాలనుకుంటున్నారు, ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటారని. ఎవరేంటని అడిగితే లేదు క్యాన్సర్ డయాగ్నోస్ చేశారంటే ఓకే వస్తానని చెప్పి. బికాజ్ ఆ విషయానికి ఎప్పుడు ఒక అవసరం ఉంది అని చెప్పి ఎవరన్నా అంటే కాదనలేను నేను. సో చేతిలో ఉన్న పని పక్కన పెట్టేసి వెళ్ళి కలిస్తే ఒక అమ్మాయి నాకు భుజం దాకా వచ్చిందనమాట. తను క్వాయిట్గా అలా నిలబడి పెద్ద కళ్ళు పెట్టేలా చూస్తూనే ఉండింది. మాట్లాడుతూనే ఉన్నాను, వెళ్ళడం, పని చేసుకోవడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం, మాట్లాడడం, వెళ్ళడం. ఒక బొకే ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకుని వచ్చిందనమాట తను. సో ఐ టాక్ లాట్ ఆఫ్ థింగ్ మనసుకు అనిపించిన అన్నీ మాట్లాడాను. ఏంటంటే తనకి అప్పుడే
క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చి అది ఎలా జరిగిందంటే తనకు తెలియకుండానే బాడీలో స్టార్ట్ అయ్యి డెవలప్ అయ్యి అప్పుడు 2 or 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ సైమల్టేనియస్గా బాడీలో ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ చాలా రేర్ అది. సో తను ఆ టైంలో ఆస్ట్రేలియాలో ఉండిందనమాట, షీ వాజ్ లివింగ్ దేర్. అక్కడ డాక్టర్స్, లీడింగ్ డాక్టర్స్ వాళ్ళే చెప్పేశారనమాట, ఇంకా ట్రీట్మెంట్ అంతా ఇంకా టైం వేస్ట్ చేసుకోకమ్మా, నీకే అనవసరమైన నరకం అవుతుంది, నువ్వు వెళ్ళి లైఫ్ సెట్ చేసేసుకో, ఇంకా ఎన్ని రోజులు మిగులుతాయో కాస్త వీలైనంత వరకు హ్యాపీగా బ్రతికే వరీ లేకుండా అనేసారనమాట. అంటే మ్యాటర్ ఆఫ్ 2-3 వీక్స్ ఇచ్చారు. సో ఆ టైంలో ఎలాగో ఏంటో తెలియదు, ఏదో ఒక ఇదిలో నన్ను వెతుక్కుని వచ్చి మాట్లాడింది అనమాట. నేను మాట్లాడాను, తను వింటూనే ఉంది. అలాగే పెద్దగా ఏం అనలేదు, ఒక హాయ్ హలో అనడం తప్ప ఆ తర్వాత నోట మాట ఎలా చూస్తూనే ఉండింది. అండ్ దెన్ షీ సెడ్ ఓకే బాయ్ అని చెప్పేసి ఆ బొకే ఫ్లవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. మైండ్లో ఉంటూనే ఉండింది, అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండేది అనమాట, ఏమైంది తను, ఎలాగుంది ఏంటన్నది. ఒకరోజు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన ఆయన ఒకసారి ఫోన్ చేసి, మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, పలానా ఆవిడ మీతో మాట్లాడాలని అంటున్నారు, నేను మీ నంబర్ ఇవ్వచ్చాను అడిగారు. ఐ సెడ్ వాట్ ఆర్ యూ టాకింగ్, తలుచుకుంటూనే ఉంటాను తన గురించి, ఆ నంబర్ నాకు ఇవ్వండి నేను పిలుస్తానని చెప్పి తన నంబర్ తీసుకుని నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసేటప్పటికి ఎత్తలే, సరే మిస్డ్ కాల్ చూసి కాసేపు అయిన తర్వాత ఫోన్ చేసింది. బ్రెజిల్లో ఉండి అక్కడ ఎవరికో యోగా వర్క్షాప్ నడిపిస్తుంది. అండ్ దిస్ వాజ్ 5 years or 6 years ఆఫ్టర్ దాట్. 2 వారాలు ఇచ్చిన వ్యక్తికి ఎన్ని విధాలుగా సంతోషపడ్డానంటే, తనలో ఒక ఇంటెన్సిటీ కనిపించింది అప్పుడు చూసేటప్పుడు. చెప్పాను కదా నోటమాట మాటే రాలేదు తనకి, అలా చూస్తూ ఉండింది. ఒక ఎనర్జీ, ఒక అంత కాన్సన్ట్రేటెడ్ ఇంటెన్సిటీ ఆఫ్ పర్పస్ అన్నమాట. అది మన ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నాట్ ఓన్లీ దట్, నాకు ఒక బ్రతకాల్సిన ప్రాణం అనిపించింది నాకు. షీ వాజ్ సచ్ ఎ యంగ్ గర్ల్, లైక్ హార్డ్లీ లైక్ ఇన్ హర్ 20s. ఇంకా ఎంతో ఉంది జీవితం ముందర, తను బ్రతికి అనుభవించి చూసి నేర్చుకుని సంతోషించి బాధపడి కొట్టుకుని ఏడ్చి నవ్వి ఎంతో ఉంది లైఫ్లో. షీ షుడ్ నాట్ లెట్ ఇట్ గో ఫర్ ది ఓన్లీ రీజన్ దట్ షీ గివ్స్ అప్. జీవితం మీద ఆశలు వదిలేసుకునే ఒకే ఒక కారణం వల్ల జీవితాన్ని కోల్పోకూడదు. అది చాలా ఒక రకమైన యాజిటేషన్ వచ్చేస్తుంది నాకు. తను మాట్లాడాలి అని అంటున్న ఆయన అని పూర్తి కూడా చేయలేదు, నేను నెంబర్ తీసుకున్నాను అన్నమాట. సో మాట్లాడింది. అండ్ ఆ తర్వాత ఇంకొక 1 or 2 years తర్వాత మళ్ళీ కాల్ వచ్చి, నేను చెన్నై వస్తున్నాను వచ్చి కలవచ్చాను, రా ఫస్ట్ వచ్చి రా కలున్నాను అంతే. షీ ఇస్ మై సిస్టర్. దాని నుంచి ఒక బంధం, కొన్ని బంధాలు అంతే అలాగే, యూ ఫైండ్ దెమ్. మనం మనకు ఆ బ్లెస్సింగ్ ఉంటే, మనకు ఆ పాటి బుద్ధి జ్ఞానం ఉంటే మనం కనిపెడతాం. మనం ఎదురుకుండా లైఫ్లో ఆ జర్నీలో ఎదురుకుండా వచ్చేటప్పుడు మనం గుర్తించి కనిపెట్టి మనం పట్టుకుని జాగ్రత్త చేసుకుంటాం మనం. దే రాక్షసి. Nine years ago, I was really, ఒక 6 packs అంతా మెయింటైన్ చేసి యోగాలో 8 to 9 hours యోగా చేసేదాన్ని. సో చాలా బాగుండేది, అసలు హెల్తీగా, అసలు చిన్న జలుబు కూడా లేదు. సో అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఎప్పుడు అవసరం రాలేదు. కానీ అనుకోకుండా నా బర్త్డే రోజు ఒక బ్లడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అదే రోజు నాకు అలా తెలవడం కూడా జరిగింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బేసిక్గా మన అక్కడేమో సిడ్నీలో ఉన్నాను, అక్కడ అన్ని టెస్టులు చేసిన తర్వాత కానీ వాళ్ళు బ్లడ్ డొనేషన్ తీసుకోరన్నమాట. సో ఫస్ట్ ఐ వెంట్ త్రూ ఆల్ ద ప్రైమరీ స్క్రీనింగ్ టెస్ట్ అంతా, బ్లడ్ కల్చరు, యూరిన్ కల్చర్ అంతా తీసేసుకున్న తర్వాత, లక్కీగా అక్కడ పనిచేసే అతను ఈ హ్యాపెన్ టు బీ మై కొలీగ్ ఇన్ సమ్ అదర్ వర్క్ అనమాట. సో అతను కొంచెం ఏదో తేడాగా కనిపిస్తుంది నాకు, యూ హ్యావ్ టు గో త్రూ అండ్ సమ్ మోర్ టెస్ట్ అన్నాడు.
ఆ రోజు బేసిక్గా నాకు సినిమాకి వెళ్ళే ప్లాన్ ఉండే, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. సో లక్కీగా ఇంకా మళ్ళీ బ్లడ్ ఇచ్చేసి మళ్ళీ స్కానింగ్కి వెళ్ళిపోయి మ్యారో టెస్ట్ కూడా తీసేసుకున్నాడు. ఎందుకని అసలు తెలియలా అప్పుడు. దెన్ ఒక 2 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఇంటికి పంపించి, ఆ 2 డేస్ ఉంటుందే ఒకసారి మనం ఒక డౌట్ వచ్చిన తర్వాత అది క్లారిఫికేషన్ కాకపోతే ఆ టెన్షన్ ఇస్ ద టెన్షన్ విల్ కిల్ యూ యాక్చువల్లీ. సో ఇంటికి వచ్చి గూగుల్లో సెర్చ్ చేసి ఏంటి అసలు CA-125 ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. సో గూగుల్లో ఎప్పుడన్నా టెన్షన్లో ఉన్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేయొద్దు, ఎందుకంటే 100లకు పైన వస్తాయి, అదే మిమ్మల్ని చంపేస్తుంది. అండ్ 2 డేస్ తర్వాత దే కాల్డ్ మీ అప్. నా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డాక్టర్ వచ్చేసి ఇది AML 4th stage ఉంది, అండ్ యూ హ్యావ్ 1 more thing ఆల్సో, యూ నీడ్ టు గో ఫర్ అనదర్ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేసి పంపించాడు. ఆ రిపోర్ట్స్ తీసుకొని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒవేరియన్ క్యాన్సర్. మా డబుల్ ధమాకా, ఇప్పుడు డబుల్ ధమాకానే అంటే నవ్వేస్తున్నాను కానీ అప్పుడు ఇంకా ఏడుపు ఆగట్లేదు అసలు. అండ్ తను కూడా ఇట్స్ ఆల్మోస్ట్ వీ కాంట్ హెల్ప్ ఎనీథింగ్ అని చెప్పేసి చేతులు ఎత్తేసారు. సో బెటర్ టు గో బ్యాక్ టు యువర్ రొటీన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్ యూ జస్ట్ గో అండ్ ఎంజాయ్ వాట్ ఎవర్ ద టైమ్ ఈజ్ లెఫ్ట్. ఐ డోంట్ వాంట్ టు కమిట్ ఆన్ ద టైమ్ లైన్. ఇట్ మైట్ బీ ఏ వీక్స్, ఇట్ మైట్ బీ ఏ మంత్స్, ఇట్ మైట్ బీ ఏ ఇయర్స్. అంటే నీకు హోప్ ఇస్తున్నాను నేను. సో ఆ హోప్ ఉంటే నువ్వు యూ కెన్ లీడ్ సమ్ మోర్ ఎక్స్ట్రా టైమ్ అని చెప్పేసి సెకండ్ డాక్టర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 రోజులు ఈవెన్ బాత్రూంలో పడుకొని ఏడ్చి బాత్రూంలోనే ఉన్నాను. సో ఆల్మోస్ట్ లైక్ దాట్. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తిరిగి చూస్తే నవ్వు వస్తుంది. అంటే ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను, హైదరాబాద్ వచ్చి వరంగల్ వెళ్ళేసరికి నాన్నగారు చనిపోయారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్, అంటే ఇంకా దీనికన్నా ఎక్కువ అది చాలా పెయిన్ అన్నమాట. సో ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అసలు ఐ డోంట్ నో దేనికి ఏడుస్తున్నాననేది తెలీదు. నాన్న చనిపోయినందుకు ఏడుస్తున్నానా లేదంటే నా ప్రాణం పోతున్నందుకు ఏడుస్తున్నానా, అసలు ఐ డోంట్ నో, ఏమీ తెలియట్లేదు. ఆ తర్వాత 10 రోజుల కర్మ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ ఇది ఇంకో చావు ఇంట్లో తట్టుకోలేదని చెప్పేసి ఐ వాంటెడ్ టు గో బ్యాక్ టు సిడ్నీ. సో అప్పుడు సడన్గా చనిపోయారు యాక్చువల్గా, వెరీ సడన్. అసలు తెలియదు, షుగర్ ఉంది బట్ ఇట్స్ అంత కిల్లింగ్ స్టేజ్లో మాత్రం లేదు. ఇంకా తర్వాత అప్పుడు కళ్యాణ్ అని చెప్పేసి చెన్నైలో ఉంటాడు నా ఫ్రెండ్, తను అది ఒకసారి నువ్వు వచ్చి గౌతమిని ఎందుకు కలవకూడదు, ఏమన్నా హెల్ప్ఫుల్గా ఉంటుంది, తనకి చాలా రకాల మెడిసిన్స్ అవి ఇవన్నీ బాగా తెలుసు, అండ్ ఆల్టర్నేటివ్ డాక్టర్స్ చూపిస్తారు, మనం వెళ్ళి కలుద్దామని చెప్పేసి ఈ కాల్డ్ మీ అప్ అన్నమాట. అప్పుడు వెళ్తే ఆవిడ ఏదో ఫిక్కి ఈవెంట్లో ఉన్నారు. నాకు ఏదైనా సరే ఎవరన్నా మంచి మాటలు చెప్పినప్పుడు అవి మాత్రమే వినిపిస్తాయి. సో అంత పెద్ద ఈవెంట్ గోల్లో కూడా ఆవిడ ఏం చెప్తున్నారు అనేది చాలా స్పష్టంగా వినిపించింది. అసలు దట్ వర్డ్స్ ఆర్ లైక్ మై ఫాదర్. ఎప్పుడైనా సరే మా నాన్నగారు కింద పడిపోతే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో పడిపోయావా అని అనరు. ఎప్పుడు చూడు కింద పడిపోతే దెబ్బ ఇంత చిన్న దెబ్బ, దానికి పెద్ద ఓ ఇంత పెద్ద బాడీ పెట్టుకొని నువ్వు అంత బిల్డప్ చేస్తున్నావు, నీ బాడీ ముందు ఆ దెబ్బ ఇంతదే, లేసినాడు వెళ్ళిపో అని చెప్తారు. అలా అసలు అప్పటి నుంచే అది కూడా చాలా హెల్ప్ అయింది, నాన్నగారి పెంపకం కూడా చాలా హెల్ప్ అయింది ట్రీట్మెంట్లో. సో తను కూడా అలానే క్యాన్సర్ అనేది ఇంతే నీ భాగంలో, ఓకే తీసుకున్నావా మ్యారో తీసుకున్నావా, మ్యారోలో ఇంతే ఉంటుంది, ఓవరీస్ ఇంతే ఉంటాయి నీ బాడీలో, దానికి వచ్చింది ఇంత పెద్ద బాడీని మిగతా అవయవాలను అన్నిటినీ చంపేస్తావా, ప్రాణం ఉన్నంత వరకు ఆనంద్ సినిమాలో చెప్తారు చూడండి, మర్నే తక్ జీనేదో అని చెప్పేసి దట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ అసలు అవి ఆవిడ హార్ట్లోంచి వస్తాయన్నమాట. ఎలా అంటే ఇంకా
అసలు నీకు ఏమి హక్కు లేదు చంపడానికి. ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి పీలుస్తూనే ఉండాలి. దాన్ని నీ చేతులారా తీసేయడానికి నీకు హక్కు లేదు. అండ్ డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్స్. అఫ్ కోర్స్ దే విల్ హెల్ప్ యూ టు యునో మేక్ యువర్ లైఫ్ బెటర్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దే ఆర్ నాట్ ద గాడ్స్. సో నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, ఫైట్ చేయి టిల్ ఎండ్. ఫైట్ చేసి నువ్వు కోల్పోయినా పర్లేదు, కానీ ఫైట్ చేయకుండా నువ్వు గివప్ ఇచ్చేస్తే అది నీ ఓటమి అవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది. జస్ట్ గో బ్యాక్ అండ్ ఫైట్ ఫర్ ఇట్. సో అప్పుడు అవన్నీ మాటలన్నీ ఇంకా అలా మారుమోగుతూ ఉన్నాయన్నమాట బ్రెయిన్లో. బికాజ్ మై మదర్ వాంట్స్ మీ. నాకు అమ్మ అంటే ఇంకా చాలా ఇష్టం. అమ్మకి నాన్న లేరు ఇప్పుడు, నేను ఒక్కదాన్నే. ఎట్లయినా చేసి చిన్న పాప సులాష ఇస్ వెరీ స్మాల్ చైల్డ్, సో ఎట్లయినా సరే ఐ వాంట్ టు లివ్ అనేది ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ లోపల వచ్చింది. అదే అన్నిటికీ కారణం అవుతుంది. నువ్వు గెలిచినా ఓడినా కూడా ఆ విల్లింగ్ పవర్, అది ఆశ ఉంది అంటే తప్పకుండా గెలిచేస్తావు. సో ఆ తర్వాత వెళ్ళాను, సిడ్నీ వెళ్ళాను. లక్కీగా ఇన్సూరెన్స్ ఉంది, లేదంటే చాలా కష్టమయ్యేది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 18 డాక్టర్స్, 18th డాక్టర్ డాక్టర్ మార్క్, ఐ స్టిల్ రిమెంబర్ బట్ ఐ డోంట్ వాంట్ టు మీట్ హిమ్ అగైన్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్ అగైన్. సో తను ఏం చెప్పాడంటే, సీ ఇట్స్ రియలీ హోప్లెస్, యువర్ సిచ్యువేషన్ ఇస్ రియలీ హోప్లెస్, బట్ వీ కెన్ ట్రై టు డూ సంథింగ్. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే, నీ బాడీ కన్నా ముందు నీ ఆలోచనలు, ఎల్లు ఇంటికి వెళ్ళి 2 రోజులు టైం తీసుకో. టైం తీసుకొని యాక్సెప్ట్, మేక్ యువర్ సెల్ఫ్ యాక్సెప్ట్ ఫర్ ద వర్స్ట్ థింగ్, ఈవెన్ ఫర్ ద డెత్. ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నా దగ్గరికి రా, అప్పుడు విల్ ట్రై టు స్టార్ట్ ట్రీట్మెంట్ అని చెప్పాడు. ఎలాగూ పోయేదే, సో వై కాంట్ వి, ముందో వెనుకో, ఎట్లాగూ కన్ఫర్మ్ అయిపోయింది, సో ముందో వెనుకో, లెట్ మీ ట్రై. అంటే ఇక్కడ నాన్నగారు బాగా చెప్పేవారు అన్నమాట, రిస్క్ తీసుకొని వాడు ఎప్పుడూ రిస్క్లోనే ఉంటాడు. రిస్క్ తీసుకుంటే అది రిస్కో లేకపోతే విన్నింగ్ రేసో అనేది నీకు రిస్క్ తీసుకున్న తర్వాత కానీ తెలీదు అని చెప్పేవాడు. సో అదొకటి బాగా గుర్తుకొచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పేవాడు అన్నమాట, 8 లక్ష్ములు ఉంటాయి మన దగ్గర, అష్టలక్ష్ములు అని ఉంటారు. అది ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ప్రతిరోజు చెప్తూ ఉంటాడు. సంతాన లక్ష్మి, ఆనందలక్ష్మి, ఓడవల లక్ష్మిలు అన్నీ ఇచ్చేసినా సరే ధైర్య లక్ష్మిని, అంటే యువర్ ఫెయిత్, యువర్ ధైర్యం అనేది నీ దగ్గర ఉంటే ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి నీ దగ్గరికి. పోయినా కూడా మళ్ళీ వచ్చేస్తాయి. దాన్ని మాత్రం ఎవరికి ఇయ్యకు, ఎక్కడా పోనీయకు అని చెప్పేవాడు. సో ఈ రెండు మాటలు బాగా గట్టిగా పట్టుకున్నాయి అన్నమాట బ్రెయిన్లో. సో ఐఎమ్ గోయింగ్ టు బి ఏమో డూ ఆర్ డై, చేసేద్దాం అంతే ఇంకా ఏదైనా సరే. నిండా మునిగిన వాడికి చలేంటి అన్నట్టు. సో ఎలాగో పోతున్నాం కదా, ఇంకెందుకు భయం అని చెప్పేసి భయాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను. సో ఫస్ట్ సర్జరీ, సెకండ్ సర్జరీ అండ్ కీమోస్, రేడియేషన్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఫస్ట్ 3 సర్జరీస్ అయిన తర్వాత కానీ అప్పుడు నమ్మకం కలగలేదు, ఐఎమ్ గోయింగ్ టు లివ్. సో అప్పుడు సూర్యోదయాన్ని చూస్తూ ఉంటే ఒక కొత్త అనుభూతి. ఐమ్ బ్యాక్ ఇన్ టు లైఫ్. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ వెన్ యూ ఫైట్. ఏ ఇంట్లోకి దోమలు వస్తున్నాయంటేనే దోమల బ్యాట్ పట్టుకొని తరుముతాం, అదే బాడీలోకి ఇంత పెద్ద క్రిములు వస్తున్నాయి అన్నప్పుడు. సో మేక్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్ ఫర్ ద ఫైట్. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి రెడ్ బ్లడ్ సెల్స్ని అటాక్ చేసినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తాయి, లోపలే ఉంది మనకి, ఇక్కడ ఎందుకు తీసుకురాం. సో అవన్నీ గౌతమి గారు చెప్పారు, అవన్నీ చెప్తూ ఫోన్లో కాన్స్టాంట్గా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత వన్స్ ఐ బికమ్ ఆల్ రైట్, మేము అందరినీ మర్చిపోయాను. ఐ జస్ట్ స్టార్టెడ్ లివింగ్ నౌ. అప్పటి వరకు 28 ఇయర్స్, అప్పటికి నాకు 28 సంవత్సరాల తర్వాత లైఫ్ పోతుంది అన్నప్పుడు తప్ప లైఫ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. రన్నింగ్ రేపు కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అది చేయాలి ఇది చేయాలి, అవన్నీ ప్రాణం ఉంటే తప్ప.
ప్రాణానికి అసలు వాల్యూ ఇవ్వట్లేదు, ఊపిరికి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. బ్రీతింగ్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు డబ్బులు పెట్టి వెళ్తున్నారు, నార్మల్గా బ్రీత్ చేయట్లేదు. అండ్ లాఫింగ్ క్లాసెస్కి డబ్బులు పెట్టి వెళ్తున్నారు, నవ్వడం కూడా డబ్బులు పెట్టి నవ్వే కాలం వచ్చింది ఇప్పుడు. ఆల్ యువర్ రన్నింగ్ ఈజ్ ఫర్ ఓన్లీ టు బీ హ్యాపీ. అది ఎక్కడో లేదు, బయట లేదు, ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ఆ సిచ్యువేషన్. యాక్చువల్గా క్యాన్సర్ అనేది మై ఐ ఓపెనర్. ఇట్ ప్రూవెన్ హౌ స్ట్రాంగ్ ఐ ఆమ్, హౌ కెన్ ఐ ఫైట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, నాకు ఎంత ధైర్యం ఉంది, నేనెవరు అనేది, నేను అంత బాగా డీల్ చేయగలుగుతాను అనేది ఈ క్యాన్సర్ నేర్పించింది యాక్చువల్గా. సో దిస్ ఇస్ క్యాన్సర్ ఈజ్ మై ఫ్రెండ్ నౌ. సో ఎక్కడ క్యాన్సర్ అని కనిపించినా సరే, క్యాన్సర్ అని వినిపించిన పదం వినిపించిన వాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటాను అన్నమాట. సో నౌ ఇట్ బికమ్ మై ఫ్రెండ్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గౌతమి గారు అండ్ మా నాన్న. ఇట్స్ ఎస్పెషలీ పిల్లల్ని మనం ప్రతి సిచ్యువేషన్కి రెడీ అయ్యేలాగా పెంచితే, నిజంగా చెప్తున్నాను, దే ఆర్ గోయింగ్ టు, అంటే ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కెరీర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. కెరీర్లో పాడైపోతే ఒక మెట్టు కిందికి దిగినా కూడా మళ్ళీ ఇంకేదన్నా చేసుకొని బ్రతకవచ్చు. అంతేకాని లైఫ్లో, మన ప్రాక్టికల్ లైఫ్లో నివసించలేకపోతే ఐ డోంట్ థింక్ యాక్చువల్గా మీరు ఏది సాధించలేరు, కెరీర్ కూడా సాధించలేరు. సో ప్రాక్టికల్గా ఎలా బ్రతకాలని పిల్లలకి చెప్పగలిగితే ఐ థింక్ ఇట్ విల్ మేక్ ఎ సెన్స్, బికాజ్ ఫ్యూచర్లో ఎన్ని జబ్బులు వస్తాయో, ఎందుకంటే ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తుంది. ఆల్మోస్ట్ మన స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎవ్రీ, అంటే ప్రతి 8 మంది మగవాళ్ళలో ఒక క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, ప్రతి 9 మంది ఆడవాళ్ళలో క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఏదో ఒక క్యాన్సర్ ఆల్మోస్ట్ అన్ని భాగాలకు వచ్చేస్తుంది క్యాన్సర్ అనేది. పెద్ద క్యాన్సర్ ఏంటంటే ఇది, యువర్ ఆలోచనలు. దాంట్లో ఉన్న క్యాన్సర్ని ఎవడు తగ్గించలేడు, అసలు ఎవడు కాపాడలేడు. అక్కడ ఉంటే బాడీలో ఉంటే కాపాడవచ్చు. సో ఫస్ట్ వెనకట చెప్పేవాళ్ళు, యువర్ నడిచే దేవాలయం యువర్ శరీరం అనేది. ఎంత బయట ఎంత క్రీమ్స్ రాసుకొని మేకప్ వేసుకొని ఎంత క్లీన్గా పెట్టుకుంటామో, లోపల అంతే క్లీన్గా పెట్టుకోగలిగితే సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్గన్, ఒక మెకానిజం, బ్యూటిఫుల్ మెకానిజం. దానికి వాల్యూ ఇవ్వండి అండ్ లివ్ లైఫ్. లేదంటే ఊపిరిపోతే మాత్రం పేరు పెట్టి కూడా పిలవరు, డెడ్ బాడీ, ఇంకా 1 గంట అయిపోతే తీసేయండి రా బాబు అంటారు ఆ బాడీని. సో దెర్ ఇస్ నో వాల్యూ, ఊపిరినంత వరకే వాల్యూ. దానికి వాల్యూ ఇవ్వండి ఉన్నప్పుడు, బాడీలో ఉన్నప్పుడు. సో దట్స్ వాట్ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. ఫ్యామిలీ పరంగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఈ ఫిలిం పరంగా, పొలిటికల్ పరంగా పక్కన పెడితే, ఫ్యామిలీ పరంగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పాప పరంగా కావచ్చు, ఇంకా పాప ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్. సో తను ఎక్కడ కాలేజ్ చదువుకుంటుందో నాకు ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు ఉంటుంది. అండ్ అది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. అండ్ నా ఇల్లు అనేది ఎప్పుడూ నా మనసున్న చోట్లనే ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఐ హ్యావ్ టు బీ ఇన్ వన్ ప్లేస్. ఈ 4 గోడలే నాకు ఇల్లు అనేది ఏం లేదు. వేర్ మై హార్ట్ ఇస్, నా ప్రేమ ఎక్కడ ఉందో అక్కడ నా ఇల్లు. చాలా దేశాలు చూడాలి, చాలా పనులు చేయాలి. నాకు ఒక విపరీతమైన క్యూరియాసిటీ ఉందన్నమాట ప్రపంచం మీద, ఆ తర్వాత ఎక్స్పీరియన్సెస్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యూరియాసిటీ ఏమో నా మీద నాకుంది. నేను ఇంకా ఏం చేయగలుగుతాను, ఇంకా ఏం సాధించగలుగుతాను, నా ఎండ్యూరెన్స్ ఇంకా ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, నా లిమిట్స్ నేను ఎంతవరకు పుష్ చేయగలుగుతాను అన్నది. అది ఎప్పుడూ నన్ను తరిమేది, నన్ను లీడ్ చేసేది, గైడ్ చేసేది ఆ దాహం అనే అనాలి అది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ లాస్ట్ 1.5 ఇయర్స్ నా లైఫ్లో చాలా చాలా ముఖ్యమైన ఒక స్టేజ్. ఎందుకంటే సమాజానికి, నా చుట్టూ ఉన్న సమాజానికి నాకు ఎంత క్లోజ్ బంధం ఉందన్నది నేను నిజంగా నేను గ్రహించాను. ఐ కెన్ నెవర్ బీ హ్యాపీ సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ అరౌండ్ మీ. నేను బాగుండాలంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి. అఫ్కోర్స్ ఓవర్నైట్ జరిగే పని కాదు, చాలా ప్రాబ్లం కొండంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదలు పెడదాం, మార్పు కోసం మొదలు పెడదాం. ఎందుకంటే ఇలా అలాగ ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ లైఫ్ అగైన్ ఫౌండేషన్ అనేది నా లైఫ్లో అంత మార్పును తెచ్చింది. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ చూసి
మన ఈ అప్రోచ్ చూసి ఎంతోమంది ముందుకు వచ్చారండి, ముందుకు వస్తున్నారు టు వాలంటీర్. నాలో ఈ స్తోమత ఉంది, నాలో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, నాలో ఈ నాలెడ్జ్ ఉంది, నేను కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను, నేను షేర్ చేయాలనుకుంటున్నాను, దాంట్లో నాకు ఫ్యూచర్ కనిపిస్తుందండి, దాంట్లో నాకు హ్యూమానిటీ కనిపిస్తుంది. సో దాట్ ఈస్ వై లైఫ్ అగైన్ ఫౌండేషన్ అందరికీ సొంతమైన ఒక ప్లాట్ఫామ్, బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఓకే, ఇంకా ఫ్యామిలీ పరంగా ఇంకా గౌతమి గారు చేసిన తప్పుల్ని మళ్ళీ చేయరా? ఏది తప్పు కాదండి, ఏది తప్పు కాదు, ఏది తప్పు కాదు, కానీ తీసుకున్న నిర్ణయం మళ్ళీ తీసుకోదు, అది ఫర్ ష్యూర్. ఇప్పుడు దాకా ఏది రిపీట్ చేయలే కదండి. కొత్త తప్పు మళ్ళీ చేస్తారా? ఏమైనా అలా తప్పులు, అలా తప్పులు కాదు, కొత్త డిసిషన్స్, కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తేనే జీవితంలో ఇంకా ఏముంది డిస్కవర్ చేయడానికి, కొత్తతనం ఏముంది అన్నది అప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది. అంతా అయిపోయింది బా ఎంతేనే అనుకుంటే వాట్స్ ద పాయింట్? మన ఊపిరి పీలుస్తూ ఉన్నంత వరకు ప్రతి ఊపిరి మనకి కొత్త ఊపిరిగా ఎలా ఉంటుందో, మన ప్రతి ఎక్స్పీరియన్స్, మన ప్రతి ఆలోచన ఎలా ఉండాలి. ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత కమలాసన్ గారు మీకు ఎప్పుడు ఎదురు పడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వణకం, అలా ఇరికింగ్లా, వై నాట్? అంతకు ముందర అలాగే ఉండింది, ఇప్పుడు కూడా అలా ఉంటుంది. ఫినిష్డ్. తనది కూడా అలాగే ఉంటుందా, ఎలా ఉంటుంది? అది ఆయన బాధ్యత, ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఆయన. ఓకే, నేను ఇంకొకరి కోసం డిసిషన్ తీసుకోనండి, ఇంకొకరి కోసం మాట్లాడనండి, ఇంకొకరి కోసం ఆలోచించను, ఎవరి బాధ్యత వాళ్ళది. అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? నన్ను నాకు తెలియన, నాకు ఆ వివరం తెలియని స్టేజ్ నుంచి వివరం తెలిసిన తర్వాత, నన్ను నేను అర్థం చేసుకున్న తర్వాత కూడా, ఇప్పుడు దాకా, రేపు కూడా, నన్ను ముందు తీసుకెళ్లే ఒక ఆలోచన ఏంటంటే ఫెయిలియర్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్. అలాగని చెప్పి నేను ఫెయిల్ అయ్యాను అన్నది నేను ఒప్పుకోలేనన్నది కాదు. ఓకే, ట్రై చేశాను, ఈ విధంగా ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలే, ఓకే ఇంకో విధంగా ట్రై చేద్దాం, ఇంకో విధంగా ట్రై చేద్దాం. ఒక ఆ గోల్ ఈ విధంగా ట్రై చేయడం వల్ల నేను రీచ్ అవ్వలేకపోతే నా గోల్ మారుస్తాను, మేబీ అది కరెక్ట్ కాదేమో నాకు, కానీ ముందడుగు వేస్తూ ఉండాలి. వెనక చూపు అనేది ఎప్పుడన్నా అవసరం కొద్దీ, లేకపోతే ఐ డోంట్ నో ఏ సిచ్యువేషన్లో నేను తిరిగి వెనక్కి చూస్తాను అన్నది నాకు తెలియదు. ఇప్పుడు దాకా అలాంటిది ఏమీ నేను ఊహించలేను, బట్ ముందు చూపు ఉండాలండి, దట్స్ వాట్స్ ఇంపార్టెంట్. మన పాస్ట్ నుంచి మనం తీసుకుంది ఏంటంటే అనుభవాలు, పాఠాలు, లెసన్స్ నేర్చుకోవాలి. దట్స్ వన్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ క్లియర్ అబౌట్ ఇస్ నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్క విషయం నుంచి నేను ఏదో ఒకటి పొందాలి, నాకు ఏదో ఒక లాభం ఉండాలి. సో క్యాన్సర్ దాట్ వచ్చిన తర్వాత ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్ దట్ క్యాన్సర్ వల్ల నీకేం లాభం, నీకు లాభం ఉండాలి, లేకపోతే అంత టార్చరు, అంత కష్టం అనుభవించినందుకు ఏంటి అర్థం? దానికి అర్థం ఉండాలంటే నువ్వు, నీకేమన్నా లాభం ఉండాలి. లాభం ఏంటి? ఐ అండర్స్టాండ్ మై వరల్డ్ బెటర్, నా ప్రపంచాన్ని, నా సమాజాన్ని, నన్ను నేను బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ గెట్ ఓవర్. అండ్ దానివల్ల నేను ఇంకా 10 మందికి, 100 మందికి, 100 కోట్ల మందికి నేను ఇదే కాన్ఫిడెన్స్, ఇదే ఒక స్ట్రెంగ్త్ నేను ఇవ్వగలుగుతాను. దట్స్ వాట్ ఐ గెట్. అది క్యాన్సర్ నుంచి నాకు వచ్చిన లాభం అది. సో అలాగా ఒక్కొక్క సంఘటన నుంచి ఒక్కొక్కటి ఏదో నాకు నాకు లాభం పొందాలి. నేను సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీ ఫిలాసఫీ? వెల్, సింగిల్ లైన్ అంటే ఫెయిలియర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, వన్ ఫర్ వన్, వి ఆర్ దేర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, అండ్ వన్ ఫైనల్, అండ్ పొలిటికల్గా తెలుగులో కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా ఏదన్నా, వై నాట్ అంటారా? నేను ఎప్పుడూ ఎగ్జిట్ అవ్వలేదు ఎంటర్ అవ్వడానికి, పొలిటికల్గా అదే చెప్తున్నాను. పొలిటికల్ ఆలోచనలు, పొలిటికల్ ఎంట్రీ, లేకపోతే పొలిటికల్ వెల్ ఎనీ కైండ్ ఆఫ్ డెలిబరేట్ డిసిషన్ అన్నది చాలా కారణాల మీద ఆధారపడి ఉంటుంది. అది
అవసరం బట్టి నేను ఎక్కడ ఎఫెక్టివ్గా ఉండగలుగుతాను. ఎఫెక్టివ్ అంటే మై పీపుల్ హ్యావ్ టు గెట్ ద మోస్ట్ బెనిఫిట్. నా సమాజం ఎలా బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. పొలిటికల్ టాపిక్ వచ్చింది కాబట్టి తెలుగు పొలిటికల్, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పాలంటే అంత డీటెయిల్గా తెలియదు నాకు, బట్ నాకు తెలిసినంత వరకు చాలా డైనామిక్ లీడర్ ఆయన, చాలా బోల్డ్గా మాట్లాడతారు చాలా ఇష్యూస్ మీద. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు మాత్రం ప్రజల మీద నమ్మకం ఉందండి, ఎస్పెషలీ టుడే ఈ రోజు ఉన్న ప్రజల మీద నమ్మకం ఉంది. కానీ అదే నమ్మకంతో పాటు నేను ఇంకొక చిన్న మాట కూడా అనాలని అనుకుంటుంది ఏంటంటే, ఓటింగ్ టైంలో డిసిషన్, మీరు ఓటు చేసేటప్పుడు తీసుకునే నిర్ణయం కోపం మీద తీసుకోకండి, కోపంతో తీసుకోకండి. ఆలోచించి ఎవరు క్యాండిడేట్ అన్నది చూసి అర్థం చేసుకుని లాంగ్ టర్మ్లో ఎంత లాభం ఎంత నష్టం కలుగుతుంది ఒకళ్ళ వల్ల, పార్టీ అయినా ఒక ఇండివిజువల్ అయినా ఏమైనా, మీ అవసరాలు ఏంటి, ఎవరి వల్ల పూర్తి అవుతాయి, ఎవరి మీద నమ్మకం పెట్టుకోగలుగుతారు, ఇవన్నీ మనసులో పెట్టుకుని డిసైడ్ చేయాలి. యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అంటారు చూడండి, ఇప్పుడు పదవిలో ఉన్నవాళ్ళ మీద ఉన్న కోపం వల్ల ఆపోజిట్గా నిలబడి ఎవరైనా సరే ఓటేసేయడం అది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ కోపంతో డిసైడ్ చేసుకోకండి, తెలివిగా ఆలోచించండి. ఎందుకంటే డెమోక్రసీలో మన దేశం తాలూకా ఫ్యూచర్ని తీర్చిదిద్దే ఆ బలం ఆ ఓటర్ చేతిలో ఉంది, యాక్చువల్లీ ఆ ఓటర్ చేతిలో ఉంది. ఆ పవర్ గ్రహించండి, బాధ్యత గల విధంగా నిర్వహించండి. అండ్ తెలుగులో మళ్ళీ ఏమైనా సినిమా చేయబోతున్నారా? మీరు పనిచేయాలనుకుంటున్న డైరెక్టర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ? ఐ వుడ్ లవ్ టు, ఐఎమ్ ఓపెన్. నాకు ఇంతకన్నా హ్యాపీ ఏమీ లేదు, ఎందుకంటే యాక్ట్ చేసేటప్పుడు భలే సరదాగా ఉంటుంది నాకు. ఇట్స్ లైక్ బీయింగ్ ఆన్ హాలిడే, ఎందుకంటే నేను నా కోసం మాత్రమే నేను బాధ్యత తీసుకోవాలి, దాంట్లో నా పని నేను ఫినిష్ చేసుకుని రావాలి. టెక్నీషియన్గా ఉంటే పెద్ద టీము, ఇన్ని డెలివరబుల్స్ ఉంటాయి, మీ బాధ్యతగా ఉన్న ఈ కాస్ట్యూమ్ అయినా ఈ ప్రాప్స్ అయినా ఏదో ఎక్స్వైజెడ్ అది టైంకి పోయి చేరుకుపోతే మొత్తం షూటింగే దెబ్బతింటుంది. సో ది లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ యూ. యాక్టర్గా వెళ్ళేటప్పుడు మన సోలోగా వెళ్ళి నిలబడతాం, నా పని నేను డెలివర్ చేయడానికి నేను నా మీద మాత్రమే నేను ఆధారపడి ఉంటాను. అండ్ ఐ ట్రస్ట్ మై సెల్ఫ్, నేను డెలివర్ చేయగలుగుతాను నాకు తెలుసు. సో నాకు యాక్టింగ్ అనేది హాలిడే లాంటిది అనమాట. ఓకే అండి, మొత్తం ఇంటర్వ్యూ ఫినిష్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ అగైన్ అండ్ పొలిటికల్ ఎంట్రీ అండ్ ఎవ్రీథింగ్. మంచి సినిమాలు కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలని మీరు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది మీతో మాట్లాడడం. అండ్ మీరు ఆలోచించిన టాంజెంట్స్ ఆ విధాలన్నీ చాలా బాగుండింది. థ్యాంక్ యూ. మైండ్ సెట్ అదంతా ఇట్ వాస్ నైస్, వెరీ నైస్, డిఫరెంట్గా ఉండింది, ఇంట్రెస్టింగ్గా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి అగైన్. హాయ్ హాయ్ అండి. ఓకే, ఏం లేదు, మీరు వెళ్ళాక నాకు ఇంటర్వ్యూ అంతా చూసాక యాక్చువల్గా నేను కొన్ని మీకున్న బిజీ వల్ల నేను కొన్ని ప్రశ్నలు మర్చిపోయాను అడగడం యాక్చువల్గా. ఇంకా మీరు బిజీగా వెళ్ళిపోతున్నారని నేను మర్చిపోవడం జరిగింది. అండ్ ఇంటర్వ్యూ చూసాక అవి ఉంటే బాగుంటుందని అనిపించింది, అందుకోసమని మళ్ళీ అడగాల్సి వచ్చింది. మీరు వద్దన్నా కూడా కొంచెం మీరు ఈ కోఆపరేట్ చేస్తున్నారు, సంతోషం. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు ఓకే అంటే కమల్ హాసన్ గారితో విడిపోయారు, తన గురించి కొంచెం అంటే నొచ్చుకునేలాగానే మాట్లాడినట్టుగా కనబడుతుంది, ఎక్కడో సంథింగ్ హర్ట్ అయ్యారు అంటే హర్ట్ అనేది తప్పకుండా ఉంది, ఎందుకంటే అది లేకపోతే ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి రాదు. కానీ వేరే విధంగా నాకు ఎటువంటి ఒక ఒక యాంగర్ ఒక నెగటివ్ ఫీలింగ్స్ లేవు. ఓకే, అంటే నా ప్రశ్న ఏంటంటే, ఒక మీరు క్యాన్సర్తో సఫర్ అవుతున్నప్పుడు ఫస్ట్ పర్సన్ తను మీ దగ్గర స్పెండ్ చేసిన పర్సన్, అన్నీ తనై చూసుకున్న పర్సన్ కమల్ హాసన్ గారే, అంటే ఎప్పటికీ అంతేనా అవునా?
అవునా? డెఫినెట్లీ చాలా పెద్ద సపోర్ట్ ఉండే. yes, అంత సపోర్ట్ ఇచ్చారు కదా. ఏదో ఒక చిన్న తప్పు డెఫినెట్గా మనిషి అన్నాక ఎవరు చేస్తారు కదా, ఖచ్చితంగా చేస్తారు. అలాంటి తప్పు ఏదో జరిగింది, ఆ తప్పు ఏంటో మాకు తెలియకపోయినా ఏదో చేశారు అనుకుందాం. అంత తప్పు చిన్న తప్పును క్షమించలేరా? ఎంతో పెద్ద సహాయం మీకు జీవితాన్ని ఇచ్చిన మనిషి కదా అతను. ఎందుకు మీరు ఆ ఒక్క విషయాన్ని, మీరు ఏదైతే తప్పు అనుకున్న దానో ఎందుకు మీరు దాన్ని పట్టించుకోకుండా ఉండలేకపోయారు? మీరు అన్న మాటలో ఒక మాట ఫస్ట్ నేను సమాధానం చెప్తాను. జీవితం ఇచ్చిన మనిషి అని అన్నారు మీరు. ఇప్పుడు జీవితం ఇవ్వడం అనేది రకరకాలుగా జరుగుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. బట్ మీరు జీవితం అనేది లైఫ్ ఇచ్చినట్టు నేను అర్థం చేసుకుంటున్నాను, కరెక్ట్గా? ఓకే, ఇప్పుడు లైఫ్ అనేది ఏంటంటే, ఎందుకంటే ఆ లైఫ్ కోసం నేను పోరాడాను. మీ శరీరంలో ప్రాణం ఉండాలి, మీరు ఊపిరి పీలుస్తూ ఉండాలంటే దానికి ఫైట్ మీరు చేయాలి. కానీ కష్టంలో ఉన్నప్పుడు పక్కన నిలబడి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా తేడా వస్తుంది, నిస్సహాయపడడానికి, ధైర్యంగా పోరాడడానికి, లేకపోతే ఆల్రెడీ ధైర్యంగా ఉన్నవాళ్ళు ఇంకా ధైర్యంగా పోరాడడానికి చాలా సపోర్టివ్. సో ఆ టైం అనుకో, నా చుట్టూ ఉన్నవాళ్ళు 4 5 ఓకే తప్పకుండా కమల్ గారు ఉన్నారు, డెఫినెట్లీ హీ వాజ్ దేర్. మా ఆంటీ, మా పిన్ని గారు అనమాట, బెంగళూరులో ఉంటారు. ఇప్పుడు నా ఇల్లు నేను ఎలా రన్ చేస్తాను, నేను ఎంత ప్రతి ఒక్క విషయం నేను చేతులారా చూసుకుంటాను అనమాట. ఇలా ఉంటేనే నాకు పీస్ఫుల్గా ఉంటుంది, నా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని తెలుసుంటే నేను కీమోథెరపీ తీసుకున్న ఆ ప్రతి 3 వారాలకి ఒక వారం ఆ ఇల్లు వదిలేసి వచ్చి నా ఇంట్లో ఉండి నాకు ఎలా ఇష్టమో నా ఇల్లు అలా నడిపేవారు. ఇలాగే శ్రీలత ఆంటీ అని చెప్పి ఇంకొక ఆంటీ ఉండేవారు. నేను ఒక్క రోజు పట్టి హాస్పిటల్లో అడుగు పెట్టా, ప్రతి ఒక్క చిన్నదానికి నా చేపట్టు నాతో పాటు వచ్చేవారమ్మ. దగ్గర దగ్గర చిన్నప్పటి నుంచి నాతో ఉన్నవారు. అని తర్వాత నాకు ఫుల్ ఒక మారల్ సపోర్ట్ ఇవ్వడానికి, అంటే ఏదో ఒక స్టేజ్లో క్యాన్సర్ అయిన తర్వాత ఈ లైఫ్ డెత్ మన మరణం మన అంత ఇదంతా మనం ఆలోచిస్తాం, ఆలోచించకపోతే మనం ఇంకా ఆలోచించి చేయాలి. మనుషులుగా ఉన్నాం అలా అలా నాకు అర్థం కొట్టే అందరూ నిద్రపోయేటప్పుడు నన్ను నిద్రపెట్టేది కాదు, ఆ టైంలో కూర్చొని ఆలోచించేదాన్ని అనమాట. ఏంటి అసలు ఈ లైఫ్ అంటే ఏంటి, ఓకే బ్రతుకుతాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఏది ముఖ్యం మనకి అని చెప్పి అలాంటి ఆలోచనలు ఆ టైంకి వచ్చాయన్నమాట. సో ఆ టైంలో నాకు చాలా క్లియర్గా అనిపించిన విషయం ఏంటంటే, సుబ్బలక్ష్మి ఒక లైట్ హౌస్ బీకన్ లా కనిపించేది అనమాట నాకు. దేని కోసం పోరాడాలి నేను, నాకు నెక్స్ట్ 20 ఇయర్స్ కావాలని చెప్పి నేను పోరాడుతున్నాను అనేది దానికి ఏంటి కారణం. ఆ చిన్న ఒక 4 ఇయర్స్ కనుకప్పుడు చాలామంది నాకు అలా ఆ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆ మమ్ దగ్గర కమల్ గారు తప్పకుండా చాలా ఇంపార్టెంట్, ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ గారు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, నేను పబ్లిక్గా ఇంటర్వ్యూస్లో చాలాసార్లు ఈ నెలలో నేను చాలాసార్లు చెప్పారు. కానీ అలాంటి మనిషి ఏదో చిన్న తప్పు చేశారని ఎందుకు, సరే నాకు ఇంత స్ట్రెంగ్త్ ఉందని అంటున్నారు మీరు, మీరే అన్నారు ఓకే దట్ ఐమ్ సీమ్ టు బి అ స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఐ నో నాకు టాలరెన్స్ లెవెల్స్ చాలా పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది, లేకపోతే సింగిల్ హ్యాండెడ్గా ఇంత లైఫ్ నుంచి బ్రతుకుని రావడం కష్టం. అండ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్, నాతో పరిచయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం పట్టుకుంటున్నాను టిప్స్. అలా ఉన్నప్పుడు ఇన్నేళ్ల తర్వాత నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానంటే దానికి తగిన కారణం తప్పకుండా ఉంటుందని కూడా నమ్మాలి. బికాస్ ఇట్స్ అబౌట్ స్టేయింగ్ టుగెదర్, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకరినొకరిని మ్యూచువల్గా రెస్పెక్ట్ చేయడం, ఒకరినొకరికి ఆ అంతస్తు ఇవ్వడం ఒకరి లైఫ్లో. సో అంత మ్యూచువల్గా ఉంటారు. గ్రాటిట్యూడ్ మీద వెళ్ళే రిలేషన్షిప్స్ ఏమో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ డైనమిక్. ఇలాంటి లైఫ్ పార్ట్నర్ అన్న ఒక డైనామిక్లో గ్రాటిట్యూడ్కి ఒక అంతవరకు ఒక ఇది ఉంది, ఆ తర్వాత అంతా మ్యూచువల్గా ఉంటుంది, అది సాటిస్ఫైగా న్యాయమైన ఒక రిలేషన్షిప్ ఉండదు, దానిలో చాలా పెయిన్ ఉంది. అదే అదే, అంటే నా ప్రశ్న ఏంటంటే, మన కష్టకాలంలో విపరీతంగా ఆదుకున్న ఒక వ్యక్తి ఒక తప్పు చేసినంత మాత్రాన, అంటే క్షమించలేనంత తప్పు చేశారా ఆ కమల్ గారు అన్నది, అంత ఒక జీవి ఒక అంటే ఆ కష్టకాలంలో అంత నిర్ణయం ఏంటన్నది, ఎందుకు తీసుకున్నాను అన్నది నేను చెప్పగలిగినంత క్లియర్గా నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. అసలు మిగిలిన వాళ్ళతో చెప్పడానికి చెప్పిన దానికన్నా మీతో చాలా క్లియర్గా నేను మొన్న మాట్లాడి చెప్పాను. సో ఓన్లీ థింగ్ ఐ విల్ సే ఇస్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు మోర్ దెన్ జస్టిఫైబుల్ కారణం ఉండేది,
అంతకన్నా ఎక్కువ నేను మాట్లాడడం ఇష్టపడలేదు, ఎందుకంటే దెర్ ఇస్ అ ప్రైవసీ, నా ప్రైవసీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపాడుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. అంటే ఒక ఒక మనిషితోటి ఒక అండ్ ఆదుకోవడం, మీరు ఆదుకోవడం ఇవ్వడం, సపోర్ట్గా అంత అండగా నిలబడ్డారు అని చెప్పి మీరు అంటున్నప్పుడు అలాంటి రిలేషన్షిప్ ప్రిన్సిపల్ గా లేకపోతే ఇన్నేళ్ళ దాకా అదే అంటున్నాను. అదే అయ్యా ఇట్స్ డెఫినెట్లీ డెఫినెట్లీ మ్యూచువల్, మోర్ దెన్ మ్యూచువల్, ఆ ఒకళ్ళని సపోర్ట్ చేయడం. అవును, మీ మధ్యలో ఏం ప్రాబ్లం కూడా లేదు కదా, మీరేం తాళి కట్టించుకున్న వైఫ్ కూడా కాదు కదా, 12 ఇయర్స్ కలిసి ఉన్నారంటే చాలా గొప్ప విషయం కదా, ఎంత అండర్స్టాండింగ్ ఉంటే. నేను ఆల్రెడీ చెప్పాను కదా మ్యారేజ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఓకే ఇద్దరు మధ్య ఉన్న కమిట్మెంట్ ఇంపార్టెంట్, దట్ ఇస్ ద గ్రేటెస్ట్ కమిట్మెంట్ అండ్ గ్రేట్ ఆఫ్ ద చికెన్. సో ఎటువంటి ఒక సోషల్లీ నామినేటెడ్ ఒక నిర్బంధం లేకుండా కమిట్మెంట్ ఇవ్వగలిగితే అది నిజంగా అది నిజమైన ఒక కమిట్మెంట్. అది దాని గురించి క్వశ్చన్ చేయడం నేను ఇప్పుడు ఐ నాట్ ఇన్ డిస్కషన్ లోకి నేను దిగట్లేదు, దట్స్ నాట్ రిలెవెంట్ పాయింట్. ఓకే ఓకే రైట్, అది క్లోజ్ చేద్దాం. అండ్ లైఫ్ అగైన్ గురించి, మీరు యుఎస్లో ఫస్ట్ బిగినింగ్లో మీరు ఓపెన్ చేయడానికి వెళ్ళారు కదా యుఎస్లో సమ్ టైమ్, అప్పుడు కమల్ గారు అండ్ జగపతి బాబు వచ్చారు ఆ ఈవెంట్కి. ఎస్ కదా, అండ్ జగపతి బాబు గారు అండ్ జగపతి బాబు ఇండియాకి వచ్చాక ఇమ్మీడియట్గా నాకు అది ఆర్గనైజేషన్కి ఏమి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకు? అది ఆయన్ని అడగాలండి, ఎందుకంటే హీ వాజ్ దేర్ ఫంక్షన్ టైంలో నేను ఆయన కలిశాను, ఆ తర్వాత ఆయనకి ఏదో రిమైనింగ్ వర్క్ ఏదో ఉండింది, అది ఆయన ఫినిష్ చేసుకుని తిరిగి వచ్చారు. ఆయన లైఫ్ అగైన్ ఫౌండేషన్తో ఆ ఈవెంట్ ఒక్క రావు తప్ప నాకు తెలిసినంత వరకు వేరే ఎటువంటి ఒక రిలేషన్షిప్ లేదు, వేరే ఎటువంటి ఒక కమ్యూనికేషన్ వేరే ఏం లేదు. ఈ ఈవెంట్ గురించి తెలిసిన తర్వాత హీ వాజ్ వెరీ ఎంథూజియాస్టిక్ అండ్ సపోర్టివ్, ఆయన చాలా బాగా చేస్తున్నా, చాలా చక్కగా చేస్తానికి, ఇలా మేము యుఎస్లో చేయబోతున్నాం అంటే దట్స్ అ వండర్ఫుల్ థింగ్ అని ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్. సో అసలు ఎటువంటి ఒక పార్టిసిపేషన్ ఒక పోస్ట్ హోల్డ్ చేయడమో లేకపోతే వేరే ఎటువంటి ఒక ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు, ఏం జరిగి ఉంటుంది? నిజంగా ఊహించినా కూడా నాకు అర్థం అవ్వలేదు టైంలో, ఎందుకంటే ఎక్కడన్నా ఒక పర్టికులర్ రిలేషన్షిప్ ఉండి దాంట్లో ఏమైనా తేడా వచ్చిన తర్వాత ఇక మీదట నాకు సంబంధం లేదని చెప్పి ఏమైనా ఒక మీనింగ్ ఉంటుంది, కానీ ఒక చాలా ఆనర్డ్ అండ్ రెస్పెక్టెడ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఒక ఫంక్షన్ తర్వాత నాకు సంబంధం లేదని అనడం నాకు అర్థం అవ్వలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ దట్స్ కమింగ్ ఫ్రమ్, కానీ ఆయన ఇన్నేళ్ళగా తెలుసు, ఆయనతో ఆల్రెడీ నేను ముందర వర్క్ చేశాను. సో ఆ రెస్పెక్ట్ తో నేను దానికి నేను రెస్పాండ్ అవ్వలే. టీమ్ లో ఒక ఉండి టీమ్ తో కలిసి వచ్చేసి ఒక రిలేషన్షిప్ ఉండి ఆ తర్వాత ఇలా లేదు అని అంటే ఏమైనా మనం అనుకోవచ్చు, మాట్లాడచ్చు, వి కెన్ కన్సిడర్ ద హోల్ ఇష్యూ, బట్ ఇది ఫ్రాంక్లీ ఐ వాస్ కొంచెం పజిల్ గా ఉండేది నాకు. ఆ తర్వాత నేను కలవడానికి అవకాశం దొరకలేదు, సో ఐ నెవర్ హాడ్ ఐ డిడ్ హావ్ ద ఛాన్స్ టు గెట్ ఇట్. ఓకే ఓకే, ఈ ఆర్గనైజేషన్ ద్వారా మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఎంత చేశారు, ఇప్పటి వరకు మీరు చేసిన హెల్ప్ ఏంటి, ఎవరికి చేశారు? మీరు చాలా ఇంట్రెస్టింగ్ పదం ఆడారు ఇప్పుడు, హెల్ప్ అన్న మాట యూజ్ చేశారు. నేను చేసేది ఏ పని అయినా సరే నేను హెల్ప్ గా తీసుకున్నాను, ఎందుకంటే హెల్ప్ అనేది చాలా తమాషా అయిన మాట, ఎవరికి ఒక ఫేవర్ చేసినట్టు లేకపోతే మనం ఎవరినో ఉద్ధరించినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. నా వల్ల అయిన పని ఇది, నేను చేయగలుగుతాను పని చేస్తున్నాను, నా వల్ల ఒక 10 మందికి నా చుట్టూ ఉన్న 10 మందికి మంచి జరగలిగితే ఆ పని నేను చేయాల్సిందే. ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటివరకు మీరు ఏమైనా చేశారా? అది నేను ఈ మన ఆర్గనైజేషన్ ద్వారా అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసాం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రన్ చేసాం. ఓకే ఓకే, సో ఈ లెవెల్లో మనం ఒక ప్లాన్ చేసేటప్పుడు తప్పకుండా టైం అవుతుంది. అండ్ అండ్ అదర్ థింగ్ ఇస్ మన ఆర్గనైజేషన్ ఫుల్ ఫ్లెష్ గా వర్క్ చేయడం మొదలైతే హార్లీ 6 to 7 months అవుతుంది. సో ఈ తక్కువ కాలంలో మా వాళ్ళందరూ టీమ్స్ ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క టీం అచీవ్ చేసిన ఒక మొమెంటం చూస్తే నాకు చాలా చాలా గర్వం ఉంది. చాలా కష్టపడ్డారు, చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, అండ్ దిస్ ఇస్ సంథింగ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ న్యూ టు ఇట్. ఇప్పుడు నాకు కూడా ఇది కొత్త. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నేను ఎదురు చూడని చాలా క్వశ్చన్స్ మీరు రేస్ చేశారు. సో రీసెర్చ్ అనేది ఎంత చక్క ఎంత డీప్ గా చేస్తున్నారు అన్నది నాకు అర్థమైంది. అండ్ ఐ వాంట్ టు సే ఇట్స్ ప్లెజర్ టు స్పీక్ విత్ ద జర్నలిస్ట్ లైక్ యువర్ టీమ్.
లేదు లేదు, అదొకటి అది రెండే అడుగుదాం అనుకున్నాను. ఓకే, ఆ క్లారిటీ ఇచ్చారంటే ఏంటంటే అంత నా మెయిన్ థింగ్ ఏంటంటే ఒక కష్టకాలంలో మనం ఆదుకున్న మనిషిని ఎన్ని తప్పులు చేసి ఉండొచ్చు, బట్ అంత దూరం కొడతారా ఒక మనిషిని, అంత మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడతామా అన్నది నా పాయింట్ అంతే. అది ఎంతవరకు అంటే మీ మీద నెగిటివ్ అంటే ఒక్క మాట నేను క్లారిఫై చేస్తాను, నేను ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. మీరు ఆ రోజు నన్ను అసంతపడేట్టుగా అడిగినా కూడా ఇట్ ఇస్ హ్యాప్ హాస్ హ్యాపెన్ తర్వాత ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఆన్ మై పార్ట్ అడ్జస్ట్ అవుతూ పోవడానికి ఒక లిమిట్ ఒకటి ఉండాలి, లేకపోతే మనల్ని మనం కోల్పోతాం. నేను ఎవరిని అన్న ఒక ఐడెంటిటీ పోతుంది ఒక లెవెల్ కన్నా ఎక్కువ అడ్జస్ట్ అయితే. ఆయన ఎన్ని విషయాల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ లో ఎంత ఎఫెక్ట్ అయ్యారు, వాట్ ఆల్ హీస్ ఫేస్డ్ అన్నది ప్రపంచానికే తెలుసు. ఎవ్రీ స్టేజ్ ఐ బిన్ దేర్. నాకేంటంటే ముందర వచ్చి నిలబడి ఆ నేను ఉన్నా నేను చేస్తున్నాను అలా ఉన్నాను ఇలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను ఇంత సపోర్ట్ ఇంత స్ట్రెంగ్త్ అని చెప్పుకోవడం నాకు అలవాట్లేదు. బట్ డెఫినెట్లీ ఐ బిన్ దేర్. సో ఆ సపోర్ట్ అనేది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మీటింగ్స్ అన్ని ఆపుకొని నా కోసం ఫోన్ కాల్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ప్లెజర్. అండ్ అగైన్ ఐ వాంట్ సే ఈ క్వశ్చన్స్ అనేది సమాధానం ఇచ్చినందుకు కారణం మీరు అడిగారు కనుక, అండ్ ఐ రెస్పెక్ట్ ద వే ఇన్ విచ్ యు సెట్ ఇట్. మీరు జర్నలిస్ట్ గా మీరు అడిగారు, సో ఐ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి, నమస్తే. Thank you.